తమ డిమాండ్లు పరిష్కరించాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. యాజమాన్యం పట్టించుకోకపోవడంతో ఆందోళనలు మరింత ఉద్రృతం చేస్తున్నారు. జీతాలు పెంచడంతో పాటు ఇతర సమస్యలు పరిష్కరించాలి అని డిమాండ్ చేస్తున్నారు. కాంట్రాక్ట్ కార్మికులకు కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలి అని డిమాండ్ చేస్తున్నారు. అంతేకాదు అధికారుల నుంచి అందరికీ పాత సర్వీసు కొనసాగిస్తూ ఏజీపీఎల్ మార్చాలి అని చెప్తున్నారు. షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ చట్టం ప్రకారం కాకుండా ఫ్యాక్టరీ చట్టం కింద తీసుకుని రావాలి అని చెప్తున్నారు. గంగవరం పోర్టులో ప్రత్యేక మెడికల్ పాలసీని ప్రవేశపెట్టాలి అని డిమాండ్ చేస్తున్నారు. 12 నుంచి 10 గంటలను 8 గంటలకు మార్చాలి అని డిమాండ్ చేస్తున్నారు. ప్రమాద బీమా సౌకర్యాన్ని అందరికీ వర్తింప చేయాలి అంటున్నారు. ప్రతి సంవత్సరం 20% బోనస్ ఇవ్వాలి అని డిమాండ్ చేస్తున్నారు. ప్రతి 6 ఏళ్లకోసారి తప్పనిసరిగా ప్రమోషన్ ఇవ్వాలి. ఒకే రకమైన పని చేస్తున్న వారందరికీ సమాన పనికి సమాన వేతనాన్ని అమలు చేయాలి అంటూ గంగవరం పోర్టు కార్మికులు ఆందోళన చేస్తున్నారు. 3 రోజులుగా ఆందోళన చేస్తున్నారు. అక్కడ ఇంతకుముందు రైలు పట్టాల దగ్గర కూడా కూర్చుని ఆందోళన చేశారు. 3 రోజులుగా ఆందోళన చేస్తున్న తమను పట్టించుకోవడం లేదని అంటున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి శివరామ్ కృష్ణతో మాట్లాడదాం. శివరామ్ కృష్ణ, 3 రోజులుగా గంగవరం పోర్టు కార్మికులు ఆందోళన చేస్తున్నారు. గతంలో కూడా గంగవరం పోర్టు కార్మికులు ఆందోళన చేశారు. ఇప్పుడు ఈ ఆందోళన చేస్తున్న డిమాండ్ల పరిష్కారానికి ఏదైనా ప్రయత్నాలు జరుగుతున్నాయా? యా రోహిత్, గుడ్ మార్నింగ్. మీరు చెప్పింది వాస్తవం, మీరు చెప్పిన పాయింట్స్ అన్నీ వాళ్ళు డిమాండ్ అయితే చేస్తున్నారు. అయితే ఈ గంగవరం పోర్టు కార్మికులు 4,000 మంది దాదాపుగా వీళ్ళైతే 3 రోజుల నుంచి అయితే ఈ ఆందోళన అయితే చేపట్టారు. అయితే నిన్న మొన్న సాధారణంగా చేసిన ఈ రోజైతే భారీ సంఖ్యలో అయితే గంగవరం పోర్టు యాజమాన్యం పోర్టు అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ ముందు అయితే భారీగా చేరుకొని వీళ్ళైతే ఆందోళన అయితే చేపడుతున్నారు. ప్రధానంగా వీళ్ళు డిమాండ్లు అయితే ఉన్నాయి, వీళ్ళు డిమాండ్లు నెరవేర్చాలని చెప్పి ఈ విశాఖ గంగవరం అదాని పోర్టు కార్మికులు అయితే వీళ్ళు నిరసన అయితే తెలియజేస్తున్నారు. ప్రధానంగా వీళ్ళు చెప్పాలంటే వీళ్ళు డిమాండ్లు ఏంటంటే 32,760 రూపాయల హై స్కిల్ని 35,600 రూపాయలు అయితే బేసిక్గా నిర్ణయించాలని, అలాగే చాలా డిమాండ్లు అయితే వీళ్ళు డిమాండ్ చేస్తున్నారు. సర్వీస్ను బట్టి ప్రతి ఏడాది ఇంక్రిమెంట్ని డిఏకి కింద కలపాలి, అలాగే ప్రతి ఈ 5 సంవత్సరాలకి డిఏని బేసిక్లో మర్జ్ చేయాలని చెప్పి ఇలాగ అనేక రకాలైన డిమాండ్స్ అయితే వీళ్ళు కోరుతున్నారు. అయితే పోర్టులో మరణించిన అంగవైకల్యం చెందిన కార్మికులకు తక్షణమే నష్టపరిహారంతో పాటు స్పెషల్ ప్యాకేజ్ అయితే ఇవ్వాలి. అలాగే డ్యూటీలో చనిపోయిన వారికి 40 లక్షలు సాధారణ మరణం, 25 లక్షల పరిహారం ఇవ్వాలని చెప్పి, అలాగే అంటే మరణాన్ని బట్టి దీన్ని వీళ్ళు డిమాండ్ చేస్తున్నారు. వివిధ కారణాలతో మరణించిన వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం అయితే తప్పనిసరిగా ఇవ్వాలని చెప్పి వీళ్ళ డిమాండ్లో అయితే ఒక పాయింట్ కింద ఉంది. అయితే విశాఖ పోర్టు స్టీల్ ప్లాంట్కి మాదిరిగానే మెడికల్ హాస్పిటల్ ఏ విధంగా అయితే ఈ కార్మికులు ఎవరైనా ఇంజూర్ అయితే వాళ్ళకి ట్రీట్మెంట్ కోసం ఉంటుందో, అలాగే గంగవరం పోర్టులో కూడా ఈ సిస్టమ్ మెడికల్ హాస్పిటల్ కానీ మెడికల్ హెల్త్ స్కీమ్స్ కానీ ప్రవేశపెట్టాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. అలాగే మెడికల్ రీఎంబర్స్మెంట్ రిఫరల్ హాస్పిటల్ ద్వారా హెల్త్ స్కీమ్ ప్రకటించాలని చెప్తున్నారు వీళ్ళు. అంటే పోర్టుకిని స్టీల్ ప్లాంట్కి ఏ విధంగా అయితే బెనిఫిట్స్ ఉన్నాయి మెడికల్లో, అదే బెనిఫిట్స్ మాకు అదాని పోర్టు కార్మికులు కూడా ప్రవేశపెట్టాలి. అలాగే డ్యూటీకి ముందు తర్వాత 1 గంట సమయం కింద యాక్సిడెంట్స్ ఏమైనా అయితే, అంటే వీళ్ళు డ్యూటీకి వెళ్తున్నప్పుడు కానీ వస్తున్నప్పుడు కానీ 1 గంట ముందు యాక్సిడెంట్స్ ఏమైనా అయితే మటుకి వాళ్ళకి ఈ ఆ పరిగణనలోకి తీసుకోవాలి. ఇదంతా యాజమాన్యం భరించాలని చెప్పి అయితే డిమాండ్ చేస్తున్నారు. ప్రతి సంవత్సరం 20% బోనస్ అయితే ఇవ్వాలి. ఇప్పుడు ఏదైతే ఉందో ఈ ఉన్న శాలరీస్ మీద ప్రతి సంవత్సరం అయితే ఒక 20% బోనస్ అయితే పెంచాలని చెప్పి వీళ్ళు డిమాండ్ చేస్తున్నారు. అలాగే ఎవ్రీ 6 ఇయర్స్కి ప్రతి 6 ఇయర్స్కి ప్రమోషన్ ఇవ్వాలి. అంటే సీనియర్ మోస్ట్ ఎవరైతే పనిచేస్తున్నారో సీనియారిటీ ప్రకారంగా ప్రతి 6 సంవత్సరాలు ప్రతి ఒక్కరికి ఈ ప్రమోషన్స్ అయితే ఇవ్వాలని చెప్పి చేస్తున్నారు. అయితే ఇంకోటి ఏంటంటే సమాన పనికి సమాన వేతనం అయితే ఇవ్వాలి. అలాగే కార్మికులకు ఒక యూనియన్ ఆఫీస్ అయితే కట్టించాలి. అలాగే కాంట్రాక్ట్ కార్మికులు కనీసం 26,000 జీతం ఇవ్వాలని చెప్పి ఈ డిమాండ్లు అయితే ఇవన్నీ పరిష్కరించాలని చెప్పి ప్రధానంగా వీళ్ళైతే డిమాండ్ చేస్తున్నారు రోహిత్. మరి ఈ డిమాండ్లకు పరిష్కారంగా ఏదైనా ప్రయత్నాలు జరుగుతున్నాయా? కార్మికులతో మాట్లాడే ప్రయత్నాలు ఏమైనా జరుగుతున్నాయా యాజమాన్యం? అయితే ప్రస్తుతానికి ఇప్పటి వరకు అయితే కార్మికులు అయితే ఏ పరిష్కార మార్గానికి కానీ వీళ్ళతో డిస్కస్ చేయడం కానీ అయితే ఎవరూ రాలేదు. అయితే ప్రధానంగా ఇక్కడ కార్మికులు అయితే ఒకటే చెప్తున్నారు, గత 2 రోజుల నుంచి 3 రోజులు మేము ఆందోళన బాట అయితే పట్టాం కానీ యాజమాన్యం చాలా వ్యంగ్యంగా ప్రవర్తిస్తున్నారు. మమ్మల్ని చూసి నవ్వడం, మాతో మాట్లాడపోగా వీళ్ళంతా వ్యంగ్యంగా ప్రవర్తిస్తున్నారు, వీళ్ళకి చాలా ఎటకారంగా ఉంది, ఈ కార్మికులు అంటే ఎటువంటి ఈ మర్యాద కూడా లేదని చెప్పి ప్రధానంగా కార్మికులు అయితే తెలియజేస్తున్నారు రోహిత్. రైట్ శివరామకృష్ణ, గంగవరం పోర్టు దగ్గర కార్మికులు ఆందోళన చేస్తున్నారు. గత 2 రోజులుగా కార్మికులు ఆందోళన చేస్తున్నారు. అదానే గంగవరం పోర్టు కార్మికుల ఆందోళనలు మరింత ఉధృతం చేయాలని అనుకుంటూ ఉన్నారు.
మూడు రోజుల నుంచి పోరుబాటు పెట్టారు కాంట్రాక్ట్ కార్మికులు. విధులు బహిష్కరించి సుమారు 4000 మంది కార్మికులు తమ డిమాండ్ల పరిష్కారం దిశగా ఆందోళన చేస్తున్నారు. న్యాయమైన తమ డిమాండ్లు పరిష్కరించాలి అనే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకసారి ఆందోళనలో పాల్గొన్న కాంట్రాక్ట్ కార్మికులు ఏమంటున్నారో చూద్దాం. నేను గత 9 సంవత్సరాలుగా ఇదే పోర్ట్లో నేను వర్క్ చేస్తూ ఉన్నాను. తర్వాత మాకు శాలరీస్ సరిపోవట్లేదు, ఇంక్రిమెంట్లు లేవు. తర్వాత ఎవరికైనా ఇక్కడ పనిచేస్తూ ఎవరైనా అన్ఫిట్ అయితే మాత్రం ఎటువంటి రెస్పాండ్ కూడా వాళ్ళకి లేదు. అలానే ఒక ఇద్దరు ముగ్గురిని విధుల నుంచి కూడా తొలగించారు. తొలగించినా వాళ్ళ గురించి అడిగినా సరే ఏమి అంటే మొండిగా వాళ్ళు ప్రవర్తించడం గట్టా చేశారు. సో ఈ అన్నిటికి మేము అంటే ఎవరికైనా ఏమైనా జరిగినా విధుల్లో ఏమైనా జరిగినా సరే వాళ్ళని పట్టించుకోవట్లేదు. ఈరోజు ఎవరైనా మన ఇంటికి ఒక చుట్టం వస్తే తనకేదైనా జరిగితే మనం అయ్యో అంటాం. కానీ ఒకే కుటుంబంగా మన అందరం ఇక్కడ ఎక్కడైనా వర్క్ చేస్తే మనం ఒకే కుటుంబంగా అనుకుంటాం. అలాంటి కుటుంబంలో ఎవరికైనా ఏమైనా జరిగితే అయ్యో అనే పరిస్థితి కూడా ఇక్కడ లేదండి. ఏనంటే ఒకవేళ అన్నా సరే నువ్వెందుకు అలా అంటున్నావు ఏంటని వారిని కూడా టార్గెట్ చేసి ఇష్టానుసారంగా వాళ్ళ ఇష్టం వచ్చినట్టుగా ఇంక విధుల నుంచి టార్గెట్ చేస్తూ చేస్తున్నారండి. సో ఇవన్నిటికీ ఈ మొండి వైఖరిని తట్టుకోలేక మేము ఈరోజు ఇలా రోడ్ల మీద రావడం కారణం. పేరు గంటిపిల్ల అప్పారావు. మా డాడీ 2012 చనిపోయారు. మా డాడీ చనిపోతే 15 లక్షలు జాబు ఇస్తామన్నారు. మా డాడీ చనిపోయి 3 నెలలు అయ్యింది. ఇప్పటి వరకు ఏమీ ఇవ్వలేదు మాకు. నా ఒక్కదానికే ఇక్కడ ప్రాబ్లమ్స్ లేవు, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. నెలకి 11,000తో మేము ఎలా సార్ గడపాలి? మేము ఇంట్లో రాసినే చూస్తామా, లేదంటే స్కూల్ ఫీజులే కడతామా? ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మొన్నటి నుంచి ఇలా ఉండిపోయారు. తిండి తిప్పలు లేకుండా ఇలా చనిపోయినా సరే వాడైతే దిగరాడు అనుకుంటాను. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నట్టు ఉండాలి. మాట ఇచ్చామంటే నిలబెట్టుకోవాలి. తప్పుతున్నారు. నా ఒక్కదానికే ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఉన్నాయి ప్రాబ్లమ్స్. మా డాడీ చనిపోయారు. మరి 15 లక్షలు ఇస్తామన్నారు, ఇప్పటి వరకు ఇవ్వలేదు. అలాగే నాతో పాటు అందరికీ న్యాయం జరగాలని నేను కోరుకుంటున్నాను. నేనైతే న్యాయం జరిగేంత వరకు ఇక్కడే ఉంటాము. ఇక్కడ నుంచి అయితే వెళ్ళము. మీరేమనుకున్నా సరే ఇక్కడే ఉంటాము. మా డాడీ నాతో పాటు అందరికీ న్యాయం జరగాలి. ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి. మా డాడీ 15 లక్షలు 3 నెలలు అయింది, ఇప్పటి వరకు ఏమి ఇవ్వలేదు. లోన్ ఉన్న వాళ్ళు కూడా మొన్నటి నుంచి అలా ఉండిపోయారు. వాళ్ళు తిండే తినట్లేదు, ఏమీ తినట్లేదు. వాళ్ళు అలాగే ఉండిపోయారు ఎండలోని. ఎండలో ఉంచిన ఈ పోలీసులు దింపుతున్నారు కానీ, పోలీసులకే ఇస్తున్నారు కానీ వాళ్ళతో వాళ్ళకి ఇచ్చే బదులు మాకు ఇస్తే బాగుంటుంది. అయితే జీతాలు పెంచాలి 36,000, లేదంటే వన్ సైడ్ సెటిల్మెంట్ చేయాలంటే 50 లక్షలు ఇవ్వాలి. ఇంటిదే చనిపోయిన వాళ్ళకి 25 లక్షలు ఇవ్వాలని మేము కోరుకుంటున్నాము. అప్పటి వరకు నా పేరు కౌరప్పలరాజు, గంగవరం పోర్ట్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటియు ఉపాధ్యక్షుడిని. ఈరోజు గత 4 రోజుల నుండి గంగవరం పోర్టు నిర్వాసిత కార్మికులు లోపల విధులు బహిష్కరించి ఆందోళన నిర్వహిస్తూ ఉన్నారు. నిన్నటి నుండి టెక్నికల్ సిబ్బందిగా పనిచేస్తున్నటువంటి మెకానిక్లు, ఆపరేటర్లు, యార్డ్ ఆపరేటర్లు, అదేవిధంగా రైల్వే
ఎలక్ట్రీషియన్ ఎవరైతే టెక్నికల్ విధులు నిర్వహిస్తున్నటువంటి స్కిల్డ్ వర్కర్స్తో సహా కాంట్రాక్ట్ లేబర్స్ కూడా నిన్నటి నుంచి ఈ ఆందోళనలో పాల్గొని నిరసన తెలియజేస్తా ఉన్నాము. ఇప్పటికైనా యాజమాన్యం సానుకూలంగా స్పందించి సమస్యలు పరిష్కరించమని పదే పదే కోరినప్పటికీ యాజమాన్యం మొండిగా వ్యవహరిస్తూ ఉన్నది. నిన్న ఆర్డీఓ గారు వచ్చినప్పటికీ సరైనటువంటి స్పందన యాజమాన్యం నుంచి రాలేదు. కలెక్టర్ లాంటి వాళ్ళు చెప్పినా సరే వినేటువంటి పరిస్థితుల్లో లేరు. వీళ్ళు ఇంత మొండిగా ఉండటాన్ని కార్మికులు తీవ్రంగా నిరసిస్తూ ఉన్నాము. ఈ రోజుకి ఈరోజు విశాఖపట్నం పోర్ట్లో కార్మికులు విధులు జాయిన్ అయితే కనీసం 36,000 రూపాయలు బేసిక్ ఇస్తూ ఉన్నారు. దానికి అదనంగా అలవెన్సులు ఇస్తూ ఉన్నారు. వాళ్ళ సీనియారిటీని బట్టి మరింత అదనమైనటువంటి వేతనాలు చెల్లిస్తూ ఉంటే కనీసం 36,000 రూపాయలు ప్రతి కార్మికుడికి ఇవ్వాలని కోరుతూ ఉంటే ఈరోజు 15 ఏళ్లుగా పనిచేస్తున్నటువంటి కార్మికులకి 15 ఏళ్లుగా పనిచేస్తున్నటువంటి కార్మికులు కనీసం 15,000 కూడా వేతనం రాలేనటువంటి పరిస్థితులు గంగవరం పోర్టులో కొనసాగుతూ ఉన్నాయి. వెంటనే ఈ పరిస్థితిని మార్చాలి. కనీస వేతనం 36,000 రూపాయలు అందరు కార్మికులకి చెల్లించాలి. అదేవిధంగా ఈరోజు ఎవరైనా విధులు నిర్వహిస్తుండగా చనిపోతే వారికి కనీసం నష్టపరిహారం ఇవ్వమంటే గేటు దగ్గర ఆందోళన చేస్తే తప్ప 10 లక్షలు 15 లక్షలు ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. అనేక మంది కార్మికులు ఈరోజు ఇళ్ల దగ్గర ఈ దుమ్ము ధూళ్ళలో పనిచేయడంతో ఆరోగ్యం క్షీణించి ఇళ్ల దగ్గర చనిపోయినటువంటి నిర్వాసిత కార్మికుల కుటుంబాలు రోడ్డును పడిపోతూ ఉన్నాయి. ఎందుకంటే ఈరోజు ఇస్తున్నటువంటి వేతనాలు తక్కువ, గ్రాడ్యుటీ తక్కువ, పిఎఫ్ గ్రాడ్యుటీ కలిపితే 1 లక్ష 2 లక్షలతో ఆ కుటుంబాలు ఎలా బతుకుతాయి అని చెప్పేసి అడుగుతూ ఉన్నాం. అందుకని దీనికి ఒక పాలసీని ఏర్పాటు చేయండి. ఇంటిదారు చనిపోతే మీరంతా చెల్లిస్తారు, లేదా ప్రమాదంలో వృత్తి చేస్తుండగా చనిపోతే మీరెంత బీమా చెల్లిస్తారో యాజమాన్యం తేల్చాలి. అదేవిధంగా ఈరోజు ఆరోగ్యాలు పరంగా పెట్టి దుమ్ము ధూళితో విషవాయువుల మధ్య కార్మికులు పనిచేస్తూ ఉన్నారు. అటువంటి కార్మికుల ఆరోగ్యానికి రక్షణ కల్పించాల్సిన బాధ్యత యాజమాన్యం మీద ఉంది. అందుకని మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ గంగవరం పోర్టులో నిర్మించాలి. కార్మికుల ఆరోగ్యానికి స్పష్టత, వాళ్ళ ఆరోగ్యానికి రక్షణ కల్పించమని చెప్పేసి సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాము. అదేవిధంగా అఖిల పక్ష రాజకీయ పార్టీల నాయకులందరినీ కూడా కోరుతా ఉన్నాము, మా ఉద్యమానికి సంఘీభావం తెలియజేయండి. మొత్తం ఎవరైతే అభ్యర్థులుగా ఉన్నారో మీరందరూ వచ్చి మా తరపున నిలబడండి. మా తరపున నిలబడతారా, అదాని తరపున నిలబడతారా తేల్చుకోండి అని చెప్పేసి మీ అందరినీ రమ్మని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మా సమస్యల పరిష్కారానికి యాజమాన్య సంప్రదింపుల ద్వారా, చర్చల ద్వారా పరిష్కారం చేయాలి, లేకపోతే ఆందోళన మరింత ఉధృతరం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా యాజమాన్యాన్ని హెచ్చరిస్తాము. బ్రేకింగ్ న్యూస్. అదానీ గంగవరం పోర్టు కార్మికుల ఆందోళనలు మరింత ఉధృతం చేస్తున్నారు. 3 రోజుల నుంచి పోరుబాట పట్టారు కాంట్రాక్ట్ కార్మికులు, విధులు బహిష్కరించారు. సుమారు 4,000 మంది కార్మికులు విధులు బహిష్కరించి పోరాటం చేస్తున్నారు. న్యాయమైన తమ డిమాండ్లు పరిష్కరించాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. యాజమాన్యం పట్టించుకోకపోవడంతో ఆందోళనలు మరింత ఉధృతం చేస్తున్నారు. జీతాలు పెంచడంతో పాటు ఇతర సమస్యలు పరిష్కరించాలి అని డిమాండ్ చేస్తున్నారు. కాంట్రాక్ట్ కార్మికులకు కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలి అని డిమాండ్ చేస్తున్నారు. అంతేకాదు, అధికారుల నుంచి అందరికీ పాత సర్వీసు కొనసాగిస్తూ ఏజీపీఎల్ మార్చాలి అని చెప్తున్నారు. షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ చట్టం ప్రకారం కాకుండా ఫ్యాక్టరీ చట్టం కింద తీసుకుని రావాలి అని చెప్తున్నారు. గంగవరం పోర్టులో ప్రత్యేక మెడికల్ పాలసీని ప్రవేశపెట్టాలి అని డిమాండ్ చేస్తున్నారు. 12 నుంచి పని గంటలను 8 గంటలకు మార్చాలి అని డిమాండ్ చేస్తున్నారు. ప్రమాద బీమా సౌకర్యాన్ని అందరికీ వర్తింప చేయాలి అంటున్నారు. ప్రతి సంవత్సరం 20% బోనస్ ఇవ్వాలి అని డిమాండ్ చేస్తున్నారు. ప్రతి 6 ఏళ్లకోసారి తప్పనిసరిగా ప్రమోషన్ ఇవ్వాలి. ఒకే రకమైన పనిచేస్తున్న వారందరికీ పనికి సమాన వేతనాన్ని అమలు చేయాలి అంటూ గంగవరం పోర్టు కార్మికులు ఆందోళన చేస్తున్నారు. 3 రోజులుగా ఆందోళన చేస్తున్నారు. అక్కడ ఇంతకుముందు రైలు పట్టాల దగ్గర కూడా కూర్చుని ఆందోళన చేశారు. 3 రోజులుగా ఆందోళన చేస్తున్న తమను పట్టించుకోవడం లేదని అంటున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి శివరామ్ కృష్ణతో మాట్లాడదాం. శివరామ్ కృష్ణ, 3 రోజులుగా గంగవరం పోర్టు కార్మికులు ఆందోళన చేస్తున్నారు. గతంలో కూడా గంగవరం పోర్టు కార్మికులు ఆందోళన చేశారు. ఇప్పుడు ఈ ఆందోళన చేస్తున్న డిమాండ్ల పరిష్కారానికి ఏదైనా ప్రయత్నాలు జరుగుతున్నాయా?
యా రోహిత్ గుడ్ మార్నింగ్. మీరు చెప్పింది వాస్తవం, మీరు చెప్పిన పాయింట్స్ అన్ని వాళ్ళు డిమాండ్ అయితే చేస్తున్నారు. అయితే ఈ గంగవరం పోర్ట్ కార్మికులు 4000 మంది దాదాపుగా వీళ్ళైతే 3 రోజుల నుంచి అయితే ఈ ఆందోళన అయితే చేపట్టారు. అయితే నిన్న మొన్న సాధారణంగా చేసిన ఈ రోజు అయితే భారీ సంఖ్యలో అయితే గంగవరం పోర్ట్ యాజమాన్యం పోర్ట్ అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ ముందు అయితే భారీగా చేరుకొని వీళ్ళైతే ఆందోళన అయితే చేపడుతున్నారు. ప్రధానంగా వీళ్ళు డిమాండ్లు అయితే ఉన్నాయి, వీళ్ళు డిమాండ్లు నెరవేర్చాలని చెప్పి ఈ విశాఖ గంగవరం అదాని పోర్ట్ కార్మికులు అయితే వీళ్ళు నిరసన అయితే తెలియజేస్తున్నారు. ప్రధానంగా వీళ్ళు చెప్పాలంటే వీళ్ళు డిమాండ్లు ఏంటంటే 32,760 రూపాయల హై స్కిల్ని 35,600 రూపాయలు అయితే బేసిక్గా నిర్ణయించాలని, అలాగే చాలా డిమాండ్లు అయితే వీళ్ళు డిమాండ్ చేస్తున్నారు. సర్వీస్ను బట్టి ప్రతి ఏడాది ఇంక్రిమెంట్ని డిఏకి కింద కలపాలి, అలాగే ప్రతి ఈ 5 సంవత్సరాలకి డిఏని బేసిక్లో మర్జ్ చేయాలని చెప్పి ఇలాగ అనేక రకాలైన డిమాండ్స్ అయితే వీళ్ళు కోరుతున్నారు. అయితే పోర్టులో మరణించిన అంగవైకల్యం చెందిన కార్మికులకు తక్షణమే నష్టపరిహారంతో పాటు స్పెషల్ ప్యాకేజ్ అయితే ఇవ్వాలి, అలాగే డ్యూటీలో చనిపోయిన వారికి 40 లక్షలు సాధారణ మరణం 25 లక్షల పరిహారం ఇవ్వాలని చెప్పి, అలాగే అంటే మరణాన్ని బట్టి దీన్ని వీళ్ళు డిమాండ్ చేస్తున్నారు. వివిధ కారణాలతో మరణించిన వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం అయితే తప్పనిసరిగా ఇవ్వాలని చెప్పి వీళ్ళ డిమాండ్లో అయితే ఒక పాయింట్ కింద ఉంది. అయితే విశాఖ పోర్టు స్టీల్ ప్లాంట్కి మాదిరిగానే మెడికల్ హాస్పిటల్ ఏ విధంగా అయితే ఈ కార్మికులు ఎవరైనా ఇంజూర్ అయితే వాళ్ళకి ట్రీట్మెంట్ కోసం ఉంటుందో, అలాగే గంగవరం పోర్టులో కూడా ఈ సిస్టమ్ మెడికల్ హాస్పిటల్ కానీ మెడికల్ హెల్త్ స్కీమ్స్ కానీ ప్రవేశపెట్టాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. అలాగే మెడికల్ రీఎంబర్స్మెంట్ రిఫరల్ హాస్పిటల్ ద్వారా హెల్త్ స్కీమ్ ప్రకటించాలని చెప్తున్నారు వీళ్ళు. అంటే పోర్టుకిని స్టీల్ ప్లాంట్కి ఏ విధంగా అయితే బెనిఫిట్స్ ఉన్నాయి మెడికల్లో, అదే బెనిఫిట్స్ మాకు అదాని పోర్టు కార్మికులు కూడా ప్రవేశపెట్టాలి. అలాగే డ్యూటీకి ముందు తర్వాత 1 గంట సమయం కింద యాక్సిడెంట్స్ ఏమైనా అయితే, అంటే వీళ్ళు డ్యూటీకి వెళ్తున్నప్పుడు కానీ వస్తున్నప్పుడు కానీ 1 గంట ముందు యాక్సిడెంట్స్ ఏమైనా అయితే మటుకి వాళ్ళకి ఈ ఆ పరిగణనలోకి తీసుకోవాలి. ఇదంతా యాజమాన్యం భరించాలని చెప్పి అయితే డిమాండ్ చేస్తున్నారు. ప్రతి సంవత్సరం 20% బోనస్ అయితే ఇవ్వాలి. ఇప్పుడు ఏదైతే ఉందో ఈ ఉన్న శాలరీస్ మీద ప్రతి సంవత్సరం అయితే ఒక 20% బోనస్ అయితే పెంచాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. అలాగే ఎవ్రీ 6 ఇయర్స్కి ప్రతి 6 ఇయర్స్కి ప్రమోషన్ ఇవ్వాలి. అంటే సీనియర్ మోస్ట్ ఎవరైతే పనిచేస్తున్నారో సీనియారిటీ ప్రకారంగా ప్రతి 6 సంవత్సరాలు ప్రతి ఒక్కరికి ఈ ప్రమోషన్స్ అయితే ఇవ్వాలని చెప్పి చేస్తున్నారు. అయితే ఇంకోటి ఏంటంటే సమాన పనికి సమాన వేతనం అయితే ఇవ్వాలి. అలాగే కార్మికులకు ఒక యూనియన్ ఆఫీస్ అయితే కట్టించాలి. అలాగే కాంట్రాక్ట్ కార్మికులు కనీసం 26,000 జీతం ఇవ్వాలని చెప్పి ఈ డిమాండ్లు అయితే ఇవన్నీ పరిష్కరించాలని చెప్పి ప్రధానంగా వీళ్ళైతే డిమాండ్ చేస్తున్నారు రోహిత్. మరి ఈ డిమాండ్లకు పరిష్కారంగా ఏదైనా ప్రయత్నాలు జరుగుతున్నాయా, కార్మికులతో మాట్లాడే ప్రయత్నాలు ఏమైనా జరుగుతున్నాయా యాజమాన్యం? అయితే ప్రస్తుతానికి ఇప్పటి వరకు అయితే కార్మికులు అయితే ఏ పరిష్కార మార్గానికి కానీ వీళ్ళతో డిస్కస్ చేయడం కానీ అయితే ఎవరు రాలేదు. అయితే ప్రధానంగా ఇక్కడ కార్మికులు అయితే ఒకటే చెప్తున్నారు, గత 3 రోజుల నుంచి మేము ఆందోళన బాట అయితే పట్టాం కానీ యాజమాన్యం చాలా వ్యంగ్యంగా ప్రవర్తిస్తున్నారు. మమ్మల్ని చూసి నవ్వడం, మాతో మాట్లాడపోగా వీళ్ళంతా వ్యంగ్యంగా ప్రవర్తిస్తున్నారు, వీళ్ళకి చాలా ఎటకారంగా ఉంది, ఈ కార్మికులు అంటే ఎటువంటి ఈ మర్యాద కూడా లేదని చెప్పి ప్రధానంగా కార్మికులు అయితే తెలియజేస్తున్నారు రోహిత్. రైట్ శివరామకృష్ణ, గంగవరం పోర్టు దగ్గర కార్మికులు ఆందోళనతో ఉధృతం చేస్తున్నారు. జీతాలు పెంచడంతో పాటు ఇతర సమస్యలు పరిష్కరించాలి అని డిమాండ్ చేస్తున్నారు. కాంట్రాక్ట్ కార్మికులకు కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలి అని డిమాండ్ చేస్తున్నారు. అంతేకాదు అధికారుల నుంచి అందరికీ పాత సర్వీసు కొనసాగిస్తూ ఏజీపీఎల్ మార్చాలి అని చెప్తున్నారు. షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ చట్టం ప్రకారం కాకుండా ఫ్యాక్టరీ చట్టం కింద తీసుకుని రావాలి అని చెప్తున్నారు. గంగవరం పోర్టులో ప్రత్యేక మెడికల్ పాలసీని ప్రవేశపెట్టాలి అని డిమాండ్ చేస్తున్నారు. 12 నుంచి 10 గంటలను 8 గంటలకు మార్చాలి అని డిమాండ్ చేస్తున్నారు. ప్రమాద బీమా సౌకర్యాన్ని అందరికీ వర్తింప చేయాలి అంటున్నారు. ప్రతి సంవత్సరం 20% బోనస్ ఇవ్వాలి అని డిమాండ్ చేస్తున్నారు. ప్రతి 6 ఏళ్లకోసారి తప్పనిసరిగా ప్రమోషన్ ఇవ్వాలి. ఒకే రకమైన పని చేస్తున్న వారందరికీ సమాన వేతనాన్ని అమలు చేయాలి అంటూ గంగవరం పోర్టు కార్మికులు ఆందోళన చేస్తున్నారు. 3 రోజులుగా ఆందోళన చేస్తున్నారు. అక్కడ ఇంతకుముందు రైలు పట్టాల దగ్గర కూడా కూర్చుని ఆందోళన చేశారు. 3 రోజులుగా ఆందోళన చేస్తున్న తమను పట్టించుకోవడం లేదని అంటున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి శివరామకృష్ణతో మాట్లాడదాం. శివరామకృష్ణ, 3 రోజులుగా గంగవరం పోర్టు కార్మికులు ఆందోళన చేస్తున్నారు. గతంలో కూడా గంగవరం పోర్టు కార్మికులు ఆందోళన చేశారు. ఇప్పుడు ఈ ఆందోళన చేస్తున్న డిమాండ్ల పరిష్కారానికి ఏదైనా ప్రయత్నాలు జరుగుతున్నాయా?
యా రోహిత్ గుడ్ మార్నింగ్. మీరు చెప్పింది వాస్తవం, మీరు చెప్పిన పాయింట్స్ అన్ని వాళ్ళు డిమాండ్ అయితే చేస్తున్నారు. అయితే ఈ గంగవరం పోర్టు కార్మికులు 4,000 మంది దాదాపుగా వీళ్ళైతే 3 రోజుల నుంచి అయితే ఈ ఆందోళన అయితే చేపట్టారు. అయితే నిన్న మొన్న సాధారణంగా చేసిన ఈ రోజు అయితే భారీ సంఖ్యలో అయితే గంగవరం పోర్టు యాజమాన్యం పోర్టు అడ్మినిస్ట్రేషన్ బిల్ సర్వీస్ను బట్టి ప్రతి ఏడాది ఇంక్రిమెంట్ని డిఏకి కింద కలపాలి, అలాగే ప్రతి ఈ 5 సంవత్సరాలకి డిఏని బేసిక్లో మర్జ్ చేయాలని చెప్పి ఇలాగ అనేక రకాలైన డిమాండ్స్ అయితే వీళ్ళు కోరుతున్నారు. అయితే పోర్టులో మరణించిన అంగవైకుల్యం చెందిన కార్మికులకు తక్షణమే నష్టపరిహారంతో పాటు స్పెషల్ ప్యాకేజ్ అయితే ఇవ్వాలి, అలాగే డ్యూటీలో చనిపోయిన వారికి 40 లక్షలు సాధారణ మరణం, 25 లక్షల పరిహారం ఇవ్వాలని చెప్పి, అలాగే అంటే మరణాన్ని బట్టి దీన్ని వీళ్ళు డిమాండ్ చేస్తున్నారు. వివిధ కారణాలతో మరణించిన వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం అయితే తప్పనిసరిగా ఇవ్వాలని చెప్పి వీళ్ళైతే వీళ్ళ డిమాండ్లో అయితే ఒక పాయింట్ కింద ఉంది. అయితే విశాఖ పోర్టు స్టీల్ ప్లాంట్కి మాదిరిగానే మెడికల్ హాస్పిటల్ ఏ విధంగా అయితే ఈ కార్మికులు ఎవరైనా ఇంజూర్ అయితే వాళ్ళకి ట్రీట్మెంట్ కోసం ఉంటుందో, అలాగే గంగవరం పోర్టులో కూడా ఈ సిస్టమ్ మెడికల్ హాస్పిటల్ కానీ మెడికల్ హెల్త్ స్కీమ్స్ కానీ ప్రవేశపెట్టాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. అలాగే మెడికల్ రీఎంబర్స్మెంట్ రిఫరల్ హాస్పిటల్ ద్వారా హెల్త్ స్కీమ్ ప్రకటించాలని చెప్తున్నారు వీళ్ళు. అంటే పోర్టుకిని స్టీల్ ప్లాంట్కి ఏ విధంగా అయితే బెనిఫిట్స్ ఉన్నాయి మెడికల్లో, అదే బెనిఫిట్స్ మాకు అదానీ పోర్టు కార్మికులు కూడా ప్రవేశపెట్టాలి. అలాగే డ్యూటీకి ముందు తర్వాత ఒక గంట సమయం కింద యాక్సిడెంట్స్ ఏమైనా అయితే, అంటే వీళ్ళు డ్యూటీకి వెళ్తున్నప్పుడు కానీ వస్తున్నప్పుడు కానీ ఒక గంట ముందు యాక్సిడెంట్స్ ఏమైనా అయితే మటుకి వాళ్ళకి ఈ ఆ పరిగణనలోకి తీసుకోవాలి. ఇదంతా యాజమాన్యం భరించాలని చెప్పి అయితే డిమాండ్ చేస్తున్నారు. ప్రతి సంవత్సరం 20% బోనస్ అయితే ఇవ్వాలి. మేము ఇప్పుడు ఏదైతే ఉందో ఈ ఉన్న శాలరీ మీద ప్రతి సంవత్సరం అయితే ఒక 20% బోనస్ అయితే పెంచాలని చెప్పి వీళ్ళు డిమాండ్ చేస్తున్నారు. అలాగే ఎవ్రీ 6 ఇయర్స్కి ప్రతి 6 ఇయర్స్కి ప్రమోషన్ ఇవ్వాలి. అంటే సీనియర్ మోస్ట్ ఎవరైతే పనిచేస్తున్నారో సీనియారిటీ ప్రకారంగా ప్రతి 6 సంవత్సరాలు ప్రతి ఒక్కరికి ఈ ప్రమోషన్స్ అయితే ఇవ్వాలని చెప్పి చేస్తున్నారు. అయితే ఇంకోటి ఏంటంటే సమాన పనికి సమాన వేతనం అయితే ఇవ్వాలి. అలాగే కార్మికులకు ఒక యూనియన్ ఆఫీస్ అయితే కట్టించాలి. అలాగే కాంట్రాక్ట్ కార్మికులు కనీసం 26,000 జీతం ఇవ్వాలని చెప్పి ఈ డిమాండ్లు అయితే ఇవన్నీ పరిష్కరించాలని చెప్పి ఈ ప్రధానంగా వీళ్ళైతే డిమాండ్ చేస్తున్నారు రోహిత్. మరి ఈ డిమాండ్లకు పరిష్కారంగా ఏదైనా ప్రయత్నాలు జరుగుతున్నాయా, కార్మికులతో మాట్లాడే ప్రయత్నాలు ఏమైనా జరుగుతున్నాయా యాజమాన్యం? అయితే ప్రస్తుతానికి ఇప్పటి వరకు అయితే కార్మికులు అయితే ఏ పరిష్కార మార్గానికి కానీ వీళ్ళతో డిస్కస్ చేయడం కానీ అయితే ఎవరూ రాలేదు. అయితే ప్రధానంగా ఇక్కడ కార్మికులు అయితే ఒకటే చెప్తున్నారు, గత 2 రోజుల నుంచి 3 రోజులు మేము ఆందోళన బాట అయితే పట్టాం కానీ యాజమాన్యం చాలా వ్యంగ్యంగా ప్రవర్తిస్తున్నారు, మమ్మల్ని చూసి నవ్వడం, మాతో మాట్లాడపోగా వీళ్ళంతా వ్యంగ్యంగా ప్రవర్తిస్తున్నారు, వీళ్ళకి చాలా ఎటకారంగా ఉంది, ఈ కార్మికులు అంటే ఎటువంటి ఈ మర్యాద కూడా లేదని చెప్పి ప్రధానంగా కార్మికులు అయితే తెలియజేస్తున్నారు రోహిత్. రైట్ శివరామకృష్ణ, గంగవరం పోర్టు దగ్గర కార్మికులు ఆందోళన చేస్తున్నారు. గత 2 రోజులుగా కార్మికులు ఆందోళన చేస్తున్నారు. అదానే గంగవరం పోర్టు కార్మికుల ఆందోళనలు మరింత ఉధృతం చేయాలని అనుకుంటూ ఉన్నారు. 3 రోజుల నుంచి పోరుబాటు పెట్టారు కాంట్రాక్ట్ కార్మికులు. విధులు బహిష్కరించి సుమారు 4,000 మంది కార్మికులు తమ డిమాండ్ల పరిష్కారం దిశగా ఆందోళన చేస్తున్నారు. న్యాయమైన తమ డిమాండ్లు పరిష్కరించాలి అనే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకసారి ఆందోళనలో పాల్గొన్న కాంట్రాక్ట్ కార్మికులు ఏమంటున్నారో చూద్దాం. నేను గత 9 సంవత్సరాలుగా ఇదే పోర్టులో నేను వర్క్ చేస్తూ ఉన్నాను. తర్వాత మాకు శాలరీస్ సరిపోవట్లేదు, ఇంక్రిమెంట్లు లేవు. తర్వాత ఎవరికైనా ఇక్కడ పనిచేస్తూ ఎవరైనా అన్ఫిట్ అయితే మాత్రం ఎటువంటి రెస్పాండ్ కూడా వాళ్ళకి లేదు. అలానే ఒక 2-3 ముగ్గురిని విధుల నుంచి కూడా తొలగించారు. తొలగించినా వాళ్ళ గురించి అడిగినా సరే ఏమి అంటే మొండిగా వాళ్ళు ప్రవర్తించడం గట్టా చేశారు. సో ఈ అన్నిటికి మేము అంటే ఎవరికైనా ఏమైనా జరిగినా విధుల్లో ఏమైనా జరిగినా సరే వాళ్ళని పట్టించుకోవట్లేదు. ఈరోజు ఎవరైనా మన ఇంటికి ఒక చుట్టం వస్తే తనకేదైనా జరిగితే మనం అయ్యో అంటాం. కానీ ఒకే కుటుంబంగా మనం అందరం ఇక్కడ ఎక్కడైనా వర్క్ చేస్తే మనం ఒకే కుటుంబంగా అనుకుంటాం. అలాంటి కుటుంబంలో ఎవరికైనా ఏమైనా జరిగితే అయ్యో అనే పరిస్థితి కూడా ఇక్కడ లేదండి. ఏనంటే ఒకవేళ అన్నా సరే నువ్వు ఎందుకు అలా అంటున్నావు ఏంటని వారిని కూడా టార్గెట్ చేసి ఇష్టానుసారంగా వాళ్ళ ఇష్టం వచ్చినట్టుగా ఇంక విధుల నుంచి టార్గెట్ చేస్తూ చేస్తున్నారండి. సో ఇవన్నిటికీ ఈ మొండి వైఖరిని తట్టుకోలేక మేము ఈరోజు ఇలా రోడ్ల మీదకి రావడం కారణం. పేరు గంటిపిల్లి అప్పారావు.
మా డాడీ 2012 చనిపోయారు. మా డాడీ చనిపోతే 15 లక్షలు జాబ్ ఇస్తామన్నారు. మా డాడీ చనిపోయి 3 నెలలు అయ్యింది. ఇప్పటి వరకు ఏమీ ఇవ్వలేదు మాకు. నా ఒక్కదానికే ఇక్కడ ప్రాబ్లమ్స్ లేవు. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. నెలకి 11,000తో మేము ఎలా సార్ గడపాలి? మేము ఇంట్లో రాసినే చూస్తామా, లేదంటే స్కూల్ ఫీజులే కడతామా? ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మొన్నటి నుంచి ఇలా ఉండిపోయారు. తిండి తిప్పలు లేకుండా ఇలా చనిపోయినా సరే వాడైతే దిగరాడు అనుకుంటాను. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నట్టు ఉండాలి. మాట ఇచ్చామంటే నిలబెట్టుకోవాలి. తప్పుతున్నారు. నా ఒక్కదానికే ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఉన్నాయి ప్రాబ్లమ్స్. మా డాడీ చనిపోయారు. మరి 15 లక్షలు ఇస్తామన్నారు. ఇప్పటి వరకు ఇవ్వలేదు. అలాగే నాతో పాటు అందరికీ న్యాయం జరగాలని నేను కోరుకుంటున్నాను. నేనైతే న్యాయం జరిగేంత వరకు ఇక్కడే ఉంటాము. ఇక్కడ నుంచి అయితే వెళ్ళము. మీరేమనుకున్నా సరే ఇక్కడే ఉంటాము. మా డాడీ నాతో పాటు అందరికీ న్యాయం జరగాలి. ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి. మా డాడీ 15 లక్షలు 3 నెలలు అయింది. ఇప్పటి వరకు ఏమి ఇవ్వలేదు. లోన్ ఉన్న వాళ్ళు కూడా మొన్నటి నుంచి అలా ఉండిపోయారు. వాళ్ళు తిండే తినట్లేదు, ఏమీ తినట్లేదు. వాళ్ళు అలాగే ఉండిపోయారు ఎండలోని. ఎండలో ఉంచిన ఈ పోలీసులు దింపుతున్నారు కానీ, పోలీసులకే ఇస్తున్నారు కానీ వాళ్ళతో వాళ్ళకి ఇచ్చే బదులు మాకిస్తే బాగుంటుంది. అయితే జీతాలు పెంచాలి 36,000, లేదంటే 1 సైడ్ సెటిల్మెంట్ చేయాలంటే 50 లక్షలు ఇవ్వాలి. ఇంటిదే చనిపోయిన వాళ్ళకి 25 లక్షలు ఇవ్వాలని మేము కోరుకుంటున్నాము. అప్పటి వరకు నా పేరు కౌరప్పలరాజు, గంగవరం పోర్ట్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటియు ఉపాధ్యక్షుడిని. ఈరోజు గత 4 రోజుల నుండి గంగవరం పోర్టు నిర్వాసిత కార్మికులు లోపల విధులు బహిష్కరించి ఆందోళన నిర్వహిస్తూ ఉన్నారు. నిన్నటి నుండి టెక్నికల్ సిబ్బందిగా పనిచేస్తున్నటువంటి మెకానిక్లు, ఆపరేటర్లు, యార్డ్ ఆపరేటర్లు, అదేవిధంగా రైల్వే ఎలక్ట్రీషియన్, ఎవరైతే టెక్నికల్ విధులు నిర్వహిస్తున్నటువంటి స్కిల్డ్ వర్కర్స్తో సహా కాంట్రాక్ట్ లేబర్స్ కూడా నిన్నటి నుంచి ఈ ఆందోళనలో పాల్గొని నిరసన తెలియజేస్తూ ఉన్నాము. ఇప్పటికైనా యాజమాన్యం సానుకూలంగా స్పందించి సమస్యలు పరిష్కరించమని పదే పదే కోరినప్పటికీ యాజమాన్యం మొండిగా వ్యవహరిస్తూ ఉన్నది. నిన్న ఆర్డీఓ గారు వచ్చినప్పటికీ సరైనటువంటి స్పందన యాజమాన్యం నుంచి రాలేదు. కలెక్టర్ లాంటి వాళ్ళు చెప్పినా సరే వినేటువంటి పరిస్థితుల్లో లేరు. వీళ్ళు ఇంత మొండిగా ఉండటాన్ని కార్మికులు తీవ్రంగా నిరసిస్తూ ఉన్నాము. ఈ రోజుకి ఈరోజు విశాఖపట్నం పోర్టులో కార్మికులు విధులు జాయిన్ అయితే కనీసం 36,000 రూపాయలు బేసిక్ ఇస్తూ ఉన్నారు. దానికి అదనంగా అలవెన్సులు ఇస్తూ ఉన్నారు. వాళ్ళ సీనియారిటీని బట్టి మరింత అదనమైనటువంటి వేతనాలు చెల్లిస్తూ ఉంటే కనీసం 36,000 రూపాయలు ప్రతి కార్మికుడికి ఇవ్వాలని కోరుతూ ఉంటే ఈరోజు 15 ఏళ్లుగా పనిచేస్తున్నటువంటి కార్మికులకి, 15 ఏళ్లుగా పనిచేస్తున్నటువంటి కార్మికులు కనీసం 15,000 కూడా వేతనం రాలేనటువంటి పరిస్థితులు గంగవరం పోర్టులో కొనసాగుతూ ఉన్నాయి. వెంటనే ఈ పరిస్థితిని మార్చాలి. కనీస వేతనం 36,000 రూపాయలు అందరు కార్మికులకి చెల్లించాలి. అదేవిధంగా ఈరోజు ఎవరైనా విధులు నిర్వహిస్తుండగా చనిపోతే వారికి కనీసం నష్టపరిహారం ఇవ్వమంటే గేటు దగ్గర ఆందోళన చేస్తే తప్ప 10 లక్షలు 15 లక్షలు ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. అనేక మంది కార్మికులు ఈరోజు ఇళ్ల దగ్గర ఈ దుమ్ము ధూళ్ళలో పనిచేయడంతో ఆరోగ్యం క్షీణించి ఇళ్ల దగ్గర చనిపోయినటువంటి నిర్వాసిత కార్మికుల కుటుంబాలు రోడ్డును పడిపోతూ ఉన్నాయి. ఎందుకంటే ఈరోజు ఇస్తున్నటువంటి వేతనాలు తక్కువ, గ్రాడ్యుటీ తక్కువ. పిఎఫ్ గ్రాడ్యుటీ కలిపితే 1-2 లక్షలతో ఆ కుటుంబాలు ఎలా బతుకుతాయి అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. అందుకని దీనికి ఒక పాలసీని ఏర్పాటు చేయండి. ఇంటిదారు చనిపోతే మీరంతా
చెల్లిస్తారు, లేదా ప్రమాదంలో వృత్తి చేస్తుండగా చనిపోతే మీరెంత ప్రమాద బీమా చెల్లిస్తారో యాజమాన్యం తేల్చాలి. అదేవిధంగా ఈరోజు ఆరోగ్యాల పరంగా పెట్టి దుమ్ము ధూళితో విషవాయువుల మధ్య కార్మికులు పనిచేస్తూ ఉన్నారు. అటువంటి కార్మికుల ఆరోగ్యానికి రక్షణ కల్పించాల్సిన బాధ్యత యాజమాన్యం మీద ఉంది. అందుకని మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ గంగవరం పోర్టులో నిర్మించాలి, కార్మికుల ఆరోగ్యానికి స్పష్టత, వాళ్ళ ఆరోగ్యానికి రక్షణ కల్పించమని చెప్పేసి సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాము. అదేవిధంగా అఖిల పక్ష రాజకీయ పార్టీల నాయకులందరినీ కూడా కోరుతా ఉన్నాము, మా ఉద్యమానికి సంఘీభావం తెలియజేయండి, మొత్తం ఎవరైతే అభ్యర్థులుగా ఉన్నారో మీరందరూ వచ్చి మా తరపున నిలబడండి, మా తరపున నిలబడతారా అదానీ తరపున నిలబడతారా తేల్చుకోండి అని చెప్పేసి మీ అందరినీ రమ్మని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మా సమస్యల పరిష్కారానికి యాజమాన్య సంప్రదింపుల ద్వారా చర్చల ద్వారా పరిష్కారం చేయాలి, లేకపోతే ఆందోళన మరింత ఉధృతరం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా యాజమాన్యాన్ని హెచ్చరిస్తాము. బ్రేకింగ్ న్యూస్. అదానీ గంగవరం పోర్టు కార్మికుల ఆందోళనలు మరింత ఉధృతం చేస్తున్నారు. 3 రోజుల నుంచి పోరుబాట పట్టారు కాంట్రాక్ట్ కార్మికులు, విధులు బహిష్కరించారు. సుమారు 4,000 మంది కార్మికులు విధులు బహిష్కరించి పోరాటం చేస్తున్నారు. న్యాయమైన తమ డిమాండ్లు పరిష్కరించాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. యాజమాన్యం పట్టించుకోకపోవడంతో ఆందోళనలు మరింత ఉధృతం చేస్తున్నారు. జీతాలు పెంచడంతో పాటు ఇతర సమస్యలు పరిష్కరించాలి అని డిమాండ్ చేస్తున్నారు. కాంట్రాక్ట్ కార్మికులకు కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలి అని డిమాండ్ చేస్తున్నారు. అంతేకాదు, అధికారుల నుంచి అందరికీ పాత సర్వీసు కొనసాగిస్తూ ఏజీపీఎల్ మార్చాలి అని చెప్తున్నారు. షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ చట్టం ప్రకారం కాకుండా ఫ్యాక్టరీ చట్టం కింద తీసుకుని రావాలి అని చెప్తున్నారు. గంగవరం పోర్టులో ప్రత్యేక మెడికల్ పాలసీని ప్రవేశపెట్టాలి అని డిమాండ్ చేస్తున్నారు. 12 నుంచి 10 గంటలను 8 గంటలకు మార్చాలి అని డిమాండ్ చేస్తున్నారు. ప్రమాద బీమా సౌకర్యాన్ని అందరికీ వర్తింప చేయాలి అంటున్నారు. ప్రతి సంవత్సరం 20% బోనస్ ఇవ్వాలి అని డిమాండ్ చేస్తున్నారు. ప్రతి 6 ఏళ్లకోసారి తప్పనిసరిగా ప్రమోషన్ ఇవ్వాలి, ఒకే రకమైన పని చేస్తున్న వారందరికీ సమాన వేతనాన్ని అమలు చేయాలి అంటూ గంగవరం పోర్టు కార్మికులు ఆందోళన చేస్తున్నారు. 3 రోజులుగా ఆందోళన చేస్తున్నారు. అక్కడ ఇంతకుముందు రైలు పట్టాల దగ్గర కూడా కూర్చుని ఆందోళన చేశారు. 3 రోజులుగా ఆందోళన చేస్తున్న తమను పట్టించుకోవడం లేదని అంటున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి శివరామకృష్ణతో మాట్లాడదాం. శివరామకృష్ణ, 3 రోజులుగా గంగవరం పోర్టు కార్మికులు ఆందోళన చేస్తున్నారు, గతంలో కూడా గంగవరం పోర్టు కార్మికులు ఆందోళన చేశారు, ఇప్పుడు ఈ ఆందోళన చేస్తున్న డిమాండ్ల పరిష్కారానికి ఏదైనా ప్రయత్నాలు జరుగుతున్నాయా? యా రోహిత్, గుడ్ మార్నింగ్. మీరు చెప్పింది వాస్తవం, మీరు చెప్పిన పాయింట్స్ అన్నీ వాళ్ళు డిమాండ్ అయితే చేస్తున్నారు. అయితే ఈ గంగవరం పోర్టు కార్మికులు 4,000 మంది దాదాపుగా వీళ్ళైతే 3 రోజుల నుంచి అయితే ఈ ఆందోళన అయితే చేపట్టారు. అయితే నిన్న మొన్న సాధారణంగా చేసిన ఈ రోజైతే భారీ సంఖ్యలో అయితే గంగవరం పోర్టు యాజమాన్యం పోర్టు అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ ముందు అయితే భారీగా చేరుకొని వీళ్ళైతే ఆందోళన అయితే చేపడుతున్నారు. ప్రధానంగా వీళ్ళ డిమాండ్లు అయితే ఉన్నాయి, వీళ్ళు డిమాండ్లు నెరవేర్చాలని చెప్పి ఈ విశాఖ గంగవరం అదానీ పోర్టు కార్మికులు అయితే వీళ్ళు నిరసన అయితే తెలియజేస్తున్నారు. ప్రధానంగా వీళ్ళు చెప్పాలంటే వీళ్ళు డిమాండ్లు ఏంటంటే 32,760 రూపాయల హై స్కిల్ని 35,600 రూపాయలు అయితే బేసిక్గా నిర్ణయించాలని, అలాగే చాలా డిమాండ్లు అయితే వీళ్ళు డిమాండ్ చేస్తున్నారు. సర్వీసును బట్టి ప్రతి ఏడాది ఇంక్రిమెంట్ని డిఏకి కింద కలపాలి, అలాగే ప్రతి ఈ 5 సంవత్సరాలకి డిఏని బేసిక్లో మర్జ్ చేయాలని చెప్పి ఇలాగ అనేక రకాలైన డిమాండ్స్ అయితే వీళ్ళు కోరుతున్నారు. అయితే పోర్టులో మరణించిన అంగవైకల్యం చెందిన కార్మికులకు తక్షణమే నష్టపరిహారంతో పాటు స్పెషల్ ప్యాకేజ్ అయితే ఇవ్వాలి, అలాగే డ్యూటీలో చనిపోయిన వారికి 40 లక్షలు సాధారణ మరణం, 25 లక్షల పరిహారం ఇవ్వాలని చెప్పి, అలాగే అంటే మరణాన్ని బట్టి దీన్ని వీళ్ళు డిమాండ్ చేస్తున్నారు. వివిధ కారణాలతో మరణించిన వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం అయితే తప్పనిసరిగా ఇవ్వాలని చెప్పి వీళ్ళ డిమాండ్లో అయితే ఒక పాయింట్ కింద ఉంది. అయితే విశాఖ పోర్టు స్టీల్ ప్లాంట్కి మాదిరిగానే మెడికల్ హాస్పిటల్ ఏ విధంగా అయితే ఈ కార్మికులు ఎవరైనా ఇంజూర్ అయితే వాళ్ళకి ట్రీట్మెంట్ కోసం ఉంటుందో, అలాగే గంగవరం పోర్టులో కూడా ఈ సిస్టమ్ మెడికల్ హాస్పిటల్ కానీ మెడికల్ హెల్త్ స్కీమ్స్ కానీ ప్రవేశపెట్టాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. అలాగే మెడికల్ రీఎంబర్స్మెంట్ రిఫరల్ హాస్పిటల్ ద్వారా హెల్త్ స్కీమ్ ప్రకటించాలని చెప్తున్నారు వీళ్ళు. అంటే పోర్టుకిని స్టీల్ ప్లాంట్కి ఏ విధంగా అయితే బెనిఫిట్స్ ఉన్నాయి మెడికల్లో, అదే బెనిఫిట్స్ మాకు అదానీ పోర్టు కార్మికులు కూడా ప్రవేశపెట్టాలి. అలాగే డ్యూటీకి ముందు తర్వాత 1 గంట సమయం కింద యాక్సిడెంట్స్ ఏమైనా అయితే, అంటే వీళ్ళు డ్యూటీకి వెళ్తున్నప్పుడు కానీ వస్తున్నప్పుడు కానీ 1 గంట ముందు యాక్సిడెంట్స్ ఏమైనా అయితే మటుకి వాళ్ళకి ఈ ఆ పరిగణనలోకి తీసుకోవాలి, ఇదంతా యాజమాన్యం భరించాలని చెప్పి అయితే డిమాండ్ చేస్తున్నారు. ప్రతి సంవత్సరం 20% బోనస్ అయితే ఇవ్వాలి.
మేము ఇప్పుడు ఏదైతే ఉందో ఈ ఉన్న శాలరీస్ మీద ప్రతి సంవత్సరం అయితే ఒక 20% బోనస్ అయితే పెంచాలని చెప్పి వీళ్ళు డిమాండ్ చేస్తున్నారు. అలాగే ఎవ్రీ 6 ఇయర్స్కి ప్రతి 6 ఇయర్స్కి ప్రమోషన్ ఇవ్వాలి. అంటే సీనియర్ మోస్ట్ ఎవరైతే పనిచేస్తున్నారో సీనియారిటీ ప్రకారంగా ప్రతి 6 సంవత్సరాలు ప్రతి ఒక్కరికి ఈ ప్రమోషన్స్ అయితే ఇవ్వాలని చెప్పి చేస్తున్నారు. అయితే ఇంకోటి ఏంటంటే సమాన పనికి సమాన వేతనం అయితే ఇవ్వాలి. అలాగే కార్మికులకు ఒక యూనియన్ ఆఫీస్ అయితే కట్టించాలి. అలాగే కాంట్రాక్ట్ కార్మికులు కనీసం 26,000 జీతం ఇవ్వాలని చెప్పి ఈ డిమాండ్లు అయితే ఇవన్నీ పరిష్కరించాలని చెప్పి ఈ ప్రధానంగా వీళ్ళైతే డిమాండ్ చేస్తున్నారు. రోహిత్, మరి ఈ డిమాండ్లకు పరిష్కారంగా ఏదైనా ప్రయత్నాలు జరుగుతున్నాయా? కార్మికులతో మాట్లాడే ప్రయత్నాలు ఏమైనా జరుగుతున్నాయా యాజమాన్యం? అయితే ప్రస్తుతానికి ఇప్పటి వరకు అయితే కార్మికులు అయితే ఏ పరిష్కార మార్గానికి కానీ వీళ్ళతో డిస్కస్ చేయడం కానీ అయితే ఎవరూ రాలేదు. అయితే ప్రధానంగా ఇక్కడ కార్మికులు అయితే ఒకటే చెప్తున్నారు, గత 2 రోజుల నుంచి 3 రోజులు మేము ఆందోళన బాట అయితే పట్టడం, కానీ యాజమాన్యం చాలా వ్యంగ్యంగా ప్రవర్తిస్తున్నారు. మమ్మల్ని చూసి నవ్వడం, మాతో మాట్లాడపోగా వీళ్ళంతా వ్యంగ్యంగా ప్రవర్తిస్తున్నారు. వీళ్ళకి చాలా ఎటకారంగా ఉంది. ఈ కార్మికులు అంటే ఎటువంటి ఈ మర్యాద కూడా లేదని చెప్పి ప్రధానంగా కార్మికులు అయితే తెలియజేస్తున్నారు. రోహిత్, రైట్ శివరామకృష్ణ, గంగవరం పోర్టు దగ్గర కార్మికులు ఆందోళన చేస్తున్నారు. గత 2 రోజులుగా కార్మికులు ఆందోళన చేస్తున్నారు. అదానే గంగవరం పోర్టు కార్మికుల ఆందోళనలు మరింత ఉధృతం చేయాలని అనుకుంటూ ఉన్నారు. 3 రోజుల నుంచి పోరుబాటు పెట్టారు కాంట్రాక్ట్ కార్మికులు. విధులు బహిష్కరించి సుమారు 4,000 మంది కార్మికులు తమ డిమాండ్ల పరిష్కారం దిశగా ఆందోళన చేస్తున్నారు. న్యాయమైన తమ డిమాండ్లు పరిష్కరించాలి అనే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకసారి ఆందోళనలో పాల్గొన్న కాంట్రాక్ట్ కార్మికులు ఏమంటున్నారో చూద్దాం. నేను గత 9 సంవత్సరాలుగా ఇదే పోర్ట్లో నేను వర్క్ చేస్తూ ఉన్నాను. తర్వాత మాకు శాలరీస్ సరిపోవట్లేదు, ఇంక్రిమెంట్లు లేవు. తర్వాత ఎవరికైనా ఇక్కడ పనిచేస్తూ ఎవరైనా అన్ఫిట్ అయితే మాత్రం ఎటువంటి రెస్పాండ్ కూడా వాళ్ళకి లేదు. అలానే ఒక 2 ముగ్గురిని విధుల నుంచి కూడా తొలగించారు. తొలగించిన వాళ్ళ గురించి అడిగినా సరే ఏమి అంటే మొండిగా వాళ్ళు ప్రవర్తించడం గట్టా చేశారు. సో ఈ అన్నిటికి మేము అంటే ఎవరికైనా ఏమైనా జరిగినా విధుల్లో ఏమైనా జరిగినా సరే వాళ్ళని పట్టించుకోవట్లేదు. ఈరోజు ఎవరైనా మన ఇంటికి ఒక చుట్టం వస్తే తనకేదైనా జరిగితే మనం అయ్యో అంటాం. కానీ ఒకే కుటుంబంగా మన అందరం ఇక్కడ ఎక్కడైనా వర్క్ చేస్తే మనం ఒకే కుటుంబంగా అనుకుంటాం. అలాంటి కుటుంబంలో ఎవరికైనా ఏమైనా జరిగితే అయ్యో అనే పరిస్థితి కూడా ఇక్కడ లేదండి. ఏనంటే ఒకవేళ అన్నా సరే నువ్వెందుకు అలా అంటున్నావు ఏంటని వారిని కూడా టార్గెట్ చేసి ఇష్టానుసారంగా వాళ్ళ ఇష్టం వచ్చినట్టుగా ఇంక విధుల నుంచి టార్గెట్ చేస్తూ చేస్తున్నారండి. సో ఇవన్నిటికీ ఈ మొండి వైఖరిని తట్టుకోలేక మేము ఈరోజు ఇలా రోడ్ల మీదకి రావడం కారణం. పేరు గంటిపిల్లి అప్పారావు. మా డాడీ 2012 చనిపోయారు. మా డాడీ చనిపోతే 15 లక్షలు జాబు ఇస్తామన్నారు. మా డాడీ చనిపోయి 3 నెలలు అయ్యింది. ఇప్పటి వరకు ఏమీ ఇవ్వలేదు మాకు. నా ఒక్కదానికే ఇక్కడ ప్రాబ్లమ్స్ లేవు. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. నెలకి 11,000తో మేము ఎలా సార్ గడపాలి? మేము ఇంట్లో రాసినే చూస్తామా లేదంటే స్కూల్ ఫీజులే కడతామా? ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మొన్నటి నుంచి ఇలా ఉండిపోయారు. తిండి తిప్పలు లేకుండా ఇలా చనిపోయినా సరే వాడైతే దిగరాడు అనుకుంటాను. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నట్టు ఉండాలి. మాట ఇచ్చామంటే నిలబెట్టుకోవాలి. తప్పుతున్నారు. నా ఒక్కదానికే ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఉన్నాయి ప్రాబ్లమ్స్. మా డాడీ చనిపోయారు. మరి 15 లక్షలు ఇస్తామన్నారు. ఇప్పటి వరకు ఇవ్వలేదు. అలాగే నాతో పాటు అందరికీ న్యాయం జరగాలని నేను కోరుకుంటున్నాను. నేనైతే న్యాయం జరిగేంత వరకు ఇక్కడే ఉంటాము. ఇక్కడ నుంచి అయితే వెళ్ళము. మీరు ఏమనుకున్నా సరే ఇక్కడే ఉంటాము. మా డాడీ నాతో పాటు అందరికీ న్యాయం జరగాలి. ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి. మా డాడీ 15 లక్షలు 3 నెలలు అయింది. ఇప్పటి వరకు ఏమి ఇవ్వలేదు. లోన్ ఉన్న వాళ్ళు కూడా మొన్నటి నుంచి అలా ఉండిపోయారు. వాళ్ళు తిండే తినట్లేదు, ఏమీ తినట్లేదు. వాళ్ళు అలాగే ఉండిపోయారు ఎండలోని. ఎండలో ఉంచిన ఈ పోలీసులు దింపుతున్నారు కానీ పోలీసులకే ఇస్తున్నారు. కానీ వాళ్ళకి ఇచ్చే బదులు మాకిస్తే బాగుంటుంది. అయితే జీతాలు పెంచాలి 36,000, లేదంటే 1 సైడ్ సెటిల్మెంట్ చేయాలంటే 50 లక్షలు ఇవ్వాలి. ఇంటి దగ్గర చనిపోయిన వాళ్ళకి 25 లక్షలు ఇవ్వాలని మేము కోరుకుంటున్నాము. అప్పటి వరకు
నా పేరు కౌరప్పలరాజు, గంగవరంపూర్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటియు ఉపాధ్యక్షుడిని. ఈరోజు గత 4 రోజుల నుండి గంగవరం పోర్టు నిర్వాసిత కార్మికులు లోపల విధులు బహిష్కరించి ఆందోళన నిర్వహిస్తూ ఉన్నారు. నిన్నటి నుండి టెక్నికల్ సిబ్బందిగా పనిచేస్తున్నటువంటి మెకానికులు, ఆపరేటర్లు, యార్డ్ ఆపరేటర్లు, అదేవిధంగా రైల్వే ఎలక్ట్రీషియన్, ఎవరైతే టెక్నికల్ విధులు నిర్వహిస్తున్నటువంటి స్కిల్డ్ వర్కర్స్తో సహా కాంట్రాక్ట్ లేబర్స్ కూడా నిన్నటి నుంచి ఈ ఆందోళనలో పాల్గొని నిరసన తెలియజేస్తూ ఉన్నాము. ఇప్పటికైనా యాజమాన్యం సానుకూలంగా స్పందించి సమస్యలు పరిష్కరించమని పదే పదే కోరినప్పటికీ యాజమాన్యం మొండిగా వ్యవహరిస్తూ ఉన్నది. నిన్న ఆర్డీఓ గారు వచ్చినప్పటికీ సరైనటువంటి స్పందన యాజమాన్యం నుంచి రాలేదు. కలెక్టర్ లాంటి వాళ్ళు చెప్పినా సరే వినేటువంటి పరిస్థితుల్లో లేరు. వీళ్ళు ఇంత మొండిగా ఉండటాన్ని కార్మికులు తీవ్రంగా నిరసిస్తూ ఉన్నాము. ఈ రోజుకి ఈరోజు విశాఖపట్నం పోర్టులో కార్మికులు విధులు జాయిన్ అయితే కనీసం 36,000 రూపాయలు బేసిక్ ఇస్తూ ఉన్నారు. దానికి అదనంగా అలవెన్సులు ఇస్తూ ఉన్నారు. వాళ్ళ సీనియారిటీని బట్టి మరింత అదనమైనటువంటి వేతనాలు చెల్లిస్తూ ఉంటే కనీసం 36,000 రూపాయలు ప్రతి కార్మికుడికి ఇవ్వాలని కోరుతూ ఉంటే ఈరోజు 15 ఏళ్లుగా పనిచేస్తున్నటువంటి కార్మికులకి కనీసం 15,000 కూడా వేతనం రాలేనటువంటి పరిస్థితులు గంగవరం పోర్టులో కొనసాగుతూ ఉన్నాయి. వెంటనే ఈ పరిస్థితిని మార్చాలి. కనీస వేతనం 36,000 రూపాయలు అందరి కార్మికులకి చెల్లించాలి. అదేవిధంగా ఈరోజు ఎవరైనా విధులు నిర్వహిస్తుండగా చనిపోతే వారికి కనీసం నష్టపరిహారం ఇవ్వమంటే గేటు దగ్గర ఆందోళన చేస్తే తప్ప 10 లక్షలు 15 లక్షలు ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. అనేక మంది కార్మికులు ఈరోజు ఇళ్ల దగ్గర ఈ దుమ్ము ధూళ్ళలో పనిచేయడంతో ఆరోగ్యం క్షీణించి ఇళ్ల దగ్గర చనిపోయినటువంటి నిర్వాసిత కార్మికుల కుటుంబాలు రోడ్డును పడిపోతూ ఉన్నాయి. ఎందుకంటే ఈరోజు ఇస్తున్నటువంటి వేతనాలు తక్కువ, గ్రాడ్యుటీ తక్కువ, పిఎఫ్ గ్రాడ్యుటీ కలిపితే 1 లక్ష 2 లక్షలతో ఆ కుటుంబాలు ఎలా బతుకుతాయి అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. అందుకని దీనికి ఒక పాలసీని ఏర్పాటు చేయండి. ఇంటి దగ్గర చనిపోతే మీరంతా చెల్లిస్తారు, లేదా ప్రమాదంలో వృత్తి చేస్తుండగా చనిపోతే మీరంత బీమా చెల్లిస్తారో యాజమాన్యం తేల్చాలి. అదేవిధంగా ఈరోజు ఆరోగ్యాల పరంగా పెట్టి దుమ్ము ధూళితో విషవాయువుల మధ్య కార్మికులు పనిచేస్తూ ఉన్నారు. అటువంటి కార్మికుల ఆరోగ్యానికి రక్షణ కల్పించాల్సిన బాధ్యత యాజమాన్యం మీద ఉంది. అందుకని మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ గంగవరం పోర్టులో నిర్మించాలి. కార్మికుల ఆరోగ్యానికి స్పష్టత, వాళ్ళ ఆరోగ్యానికి రక్షణ కల్పించమని చెప్పేసి సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాము. అదేవిధంగా అఖిల పక్ష రాజకీయ పార్టీల నాయకులందరినీ కూడా కోరుతా ఉన్నాము, మా ఉద్యమానికి సంఘీభావం తెలియజేయండి. మొత్తం ఎవరైతే అభ్యర్థులుగా ఉన్నారో మీరందరూ వచ్చి మా తరపున నిలబడండి. మా తరపున నిలబడతారా, అదాని తరపున నిలబడతారా తేల్చుకోండి అని చెప్పేసి మీ అందరినీ రమ్మని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మా సమస్యల పరిష్కారానికి యాజమాన్య సంప్రదింపుల ద్వారా, చర్చల ద్వారా పరిష్కారం చేయాలి, లేకపోతే ఆందోళన మరింత ఉధృతరం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా యాజమాన్యాన్ని హెచ్చరిస్తా బ్రేకింగ్ న్యూస్. అదానీ గంగవరం పోర్టు కార్మికుల ఆందోళనలు మరింత ఉధృతం చేస్తున్నారు. 3 రోజుల నుంచి పోరుబాట పట్టారు కాంట్రాక్ట్ కార్మికులు, విధులు బహిష్కరించారు. సుమారు 4,000 మంది కార్మికులు విధులు బహిష్కరించి పోరాటం చేస్తున్నారు. న్యాయమైన తమ డిమాండ్లు పరిష్కరించాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. యాజమాన్యం పట్టించుకోకపోవడంతో ఆందోళనలు మరింత ఉధృతం చేస్తున్నారు. జీతాలు పెంచడంతో పాటు ఇతర సమస్యలు పరిష్కరించాలి అని డిమాండ్ చేస్తున్నారు. కాంట్రాక్ట్ కార్మికులకు కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలి అని డిమాండ్ చేస్తున్నారు. అంతేకాదు, అధికారుల నుంచి అందరికీ పాత సర్వీసు కొనసాగిస్తూ ఏజీపీఎల్ మార్చాలి అని చెప్తున్నారు. షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ చట్టం ప్రకారం కాకుండా ఫ్యాక్టరీ చట్టం కింద తీసుకుని రావాలి అని చెప్తున్నారు. గంగవరం పోర్టులో ప్రత్యేక మెడికల్ పాలసీని ప్రవేశపెట్టాలి అని డిమాండ్ చేస్తున్నారు. 12 నుంచి పని గంటలను 8 గంటలకు మార్చాలి అని డిమాండ్ చేస్తున్నారు. ప్రమాద బీమా సౌకర్యాన్ని అందరికీ వర్తింప చేయాలి అంటున్నారు. ప్రతి సంవత్సరం 20% బోనస్ ఇవ్వాలి అని డిమాండ్ చేస్తున్నారు. ప్రతి 6 ఏళ్లకోసారి తప్పనిసరిగా ప్రమోషన్ ఇవ్వాలి. ఒకే రకమైన పని చేస్తున్న వారందరికీ సమాన వేతనాన్ని అమలు చేయాలి అంటూ గంగవరం పోర్టు కార్మికులు ఆందోళన చేస్తున్నారు. 3 రోజులుగా ఆందోళన చేస్తున్నారు. అక్కడ ఇంతకుముందు రైలు పట్టాల దగ్గర కూడా కూర్చుని ఆందోళన చేశారు. 3 రోజులుగా ఆందోళన చేస్తున్న తమను పట్టించుకోవడం లేదని అంటున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి శివరామకృష్ణతో మాట్లాడదాం. శివరామకృష్ణ, 3 రోజులుగా
గంగవరం పోర్టు కార్మికులు ఆందోళన చేస్తున్నారు, గతంలో కూడా గంగవరం పోర్టు కార్మికులు ఆందోళన చేశారు, ఇప్పుడు ఈ ఆందోళన చేస్తూ చేస్తున్న డిమాండ్ల పరిష్కారానికి ఏదైనా ప్రయత్నాలు జరుగుతున్నాయా? యా రోహిత్ గుడ్ మార్నింగ్. మీరు చెప్పింది వాస్తవం, మీరు చెప్పిన పాయింట్స్ అన్నీ వాళ్ళు డిమాండ్ అయితే చేస్తున్నారు. అయితే ఈ గంగవరం పోర్ట్ కార్మికులు 4000 మంది దాదాపుగా వీళ్ళైతే 3 రోజుల నుంచి అయితే ఈ ఆందోళన అయితే చేపట్టారు. అయితే నిన్న మొన్న సాధారణంగా చేసిన ఈ రోజు అయితే భారీ సంఖ్యలో అయితే గంగవరం పోర్ట్ యాజమాన్యం పోర్ట్ అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ ముందు అయితే భారీగా చేరుకొని వీళ్ళైతే ఆందోళన అయితే చేపడుతున్నారు. ప్రధానంగా వీళ్ళు డిమాండ్లు అయితే ఉన్నాయి, వీళ్ళు డిమాండ్లు నెరవేర్చాలని చెప్పి ఈ విశాఖ గంగవరం అదాని పోర్ట్ కార్మికులు అయితే వీళ్ళు నిరసన అయితే తెలియజేస్తున్నారు. ప్రధానంగా వీళ్ళు చెప్పాలంటే వీళ్ళు డిమాండ్లు ఏంటంటే 32,760 రూపాయల హై స్కిల్ని 35,600 రూపాయలు అయితే బేసిక్గా నిర్ణయించాలని, అలాగే చాలా డిమాండ్లు అయితే వీళ్ళు డిమాండ్ చేస్తున్నారు. సర్వీస్ను బట్టి ప్రతి ఏడాది ఇంక్రిమెంట్ని డిఏకి కింద కలపాలి, అలాగే ప్రతి ఈ 5 సంవత్సరాలకి డిఏని బేసిక్లో మర్జ్ చేయాలని చెప్పి ఇలాగ అనేక రకాలైన డిమాండ్స్ అయితే వీళ్ళు కోరుతున్నారు. అయితే పోర్టులో మరణించిన అంగవైకల్యం చెందిన కార్మికులకు తక్షణమే నష్టపరిహారంతో పాటు స్పెషల్ ప్యాకేజ్ అయితే ఇవ్వాలి, అలాగే డ్యూటీలో చనిపోయిన వారికి 40 లక్షలు సాధారణ మరణం, 25 లక్షల పరిహారం ఇవ్వాలని చెప్పి, అలాగే అంటే మరణాన్ని బట్టి దీన్ని వీళ్ళు డిమాండ్ చేస్తున్నారు. వివిధ కారణాలతో మరణించిన వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం అయితే తప్పనిసరిగా ఇవ్వాలని చెప్పి వీళ్ళ డిమాండ్లో అయితే ఒక పాయింట్ కింద ఉంది. అయితే విశాఖ పోర్టు స్టీల్ ప్లాంట్కి మాదిరిగానే మెడికల్ హాస్పిటల్ ఏ విధంగా అయితే ఈ కార్మికులు ఎవరైనా ఇంజూర్ అయితే వాళ్ళకి ట్రీట్మెంట్ కోసం ఉంటుందో, అలాగే గంగవరం పోర్టులో కూడా ఈ సిస్టమ్ మెడికల్ హాస్పిటల్ కానీ మెడికల్ హెల్త్ స్కీమ్స్ కానీ ప్రవేశపెట్టాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. అలాగే మెడికల్ రీఎంబర్స్మెంట్ రిఫరల్ హాస్పిటల్ ద్వారా హెల్త్ స్కీమ్ ప్రకటించాలని చెప్తున్నారు వీళ్ళు. అంటే పోర్టుకిని స్టీల్ ప్లాంట్కి ఏ విధంగా అయితే బెనిఫిట్స్ ఉన్నాయి మెడికల్లో, అదే బెనిఫిట్స్ మాకు అదాని పోర్టు కార్మికులు కూడా ప్రవేశపెట్టాలి. అలాగే డ్యూటీకి ముందు తర్వాత 1 గంట సమయం కింద యాక్సిడెంట్స్ ఏమైనా అయితే, అంటే వీళ్ళు డ్యూటీకి వెళ్తున్నప్పుడు కానీ వస్తున్నప్పుడు కానీ 1 గంట ముందు యాక్సిడెంట్స్ ఏమైనా అయితే మటుకి వాళ్ళకి ఈ ఆ పరిగణనలోకి తీసుకోవాలి, ఇదంతా యాజమాన్యం భరించాలని చెప్పి అయితే డిమాండ్ చేస్తున్నారు. ప్రతి సంవత్సరం 20% బోనస్ అయితే ఇవ్వాలి. మేము ఇప్పుడు ఏదైతే ఉందో ఈ ఉన్న శాలరీస్ మీద ప్రతి సంవత్సరం అయితే ఒక 20% బోనస్ అయితే పెంచాలని చెప్పి వీళ్ళు డిమాండ్ చేస్తున్నారు. అలాగే ఎవ్రీ 6 ఇయర్స్కి ప్రతి 6 ఇయర్స్కి ప్రమోషన్ ఇవ్వాలి. అంటే సీనియర్ మోస్ట్ ఎవరైతే పనిచేస్తున్నారో సీనియర్టీ ప్రకారంగా ప్రతి 6 సంవత్సరాలు ప్రతి ఒక్కరికి ఈ ప్రమోషన్స్ అయితే ఇవ్వాలని చెప్పి చేస్తున్నారు. అయితే ఇంకోటి ఏంటంటే సమాన పనికి సమాన వేతనం అయితే ఇవ్వాలి, అలాగే కార్మికులకు ఒక యూనియన్ ఆఫీస్ అయితే కట్టించాలి, అలాగే కాంట్రాక్ట్ కార్మికులు కనీసం 26,000 జీతం ఇవ్వాలని చెప్పి ఈ డిమాండ్లు అయితే ఇవన్నీ పరిష్కరించాలని చెప్పి ప్రధానంగా వీళ్ళైతే డిమాండ్ చేస్తున్నారు రోహిత్. మరి ఈ డిమాండ్లకు పరిష్కారంగా ఏదైనా ప్రయత్నాలు జరుగుతున్నాయా, కార్మికులతో మాట్లాడే ప్రయత్నాలు ఏమైనా జరుగుతున్నాయా యాజమాన్యం? అయితే ప్రస్తుతానికి ఇప్పటి వరకు అయితే కార్మికులు అయితే ఏ పరిష్కార మార్గానికి కానీ వీళ్ళతో డిస్కస్ చేయడం కానీ అయితే ఎవరు రాలేదు. అయితే ప్రధానంగా ఇక్కడ కార్మికులు అయితే ఒకటే చెప్తున్నారు, గత 3 రోజుల నుంచి మేము ఆందోళన బాట అయితే పట్టాం, కానీ యాజమాన్యం చాలా వ్యంగ్యంగా ప్రవర్తిస్తున్నారు, మమ్మల్ని చూసి నవ్వడం, మాతో మాట్లాడపోగా వీళ్ళంతా వ్యంగ్యంగా ప్రవర్తిస్తున్నారు, వీళ్ళకి చాలా ఎటకారంగా ఉంది, ఈ కార్మికులు అంటే ఎటువంటి ఈ మర్యాద కూడా లేదని చెప్పి ప్రధానంగా కార్మికులు అయితే తెలియజేస్తున్నారు రోహిత్. రైట్ శివరామకృష్ణ, గంగవరం పోర్టు దగ్గర కార్మికులు ఆందోళన చేస్తున్నారు, గత 2 రోజులుగా కార్మికులు ఆందోళన చేస్తున్నారు, అదానే గంగవరం పోర్టు కార్మికుల ఆందోళనలు మరింత ఉధృతం చేయాలని అనుకుంటూ ఉన్నారు. 3 రోజుల నుంచి పోరుబాటు పెట్టారు కాంట్రాక్ట్ కార్మికులు, విధులు బహిష్కరించి సుమారు 4,000 మంది కార్మికులు తమ డిమాండ్ల పరిష్కారం దిశగా ఆందోళన చేస్తున్నారు, న్యాయమైన తమ డిమాండ్లు పరిష్కరించాలి అనే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకసారి ఆందోళనలో పాల్గొన్న కాంట్రాక్ట్ కార్మికులు ఏమంటున్నారో చూద్దాం. నేను గత 9 సంవత్సరాలుగా ఇదే పోర్టులో నేను వర్క్ చేస్తూ ఉన్నాను, తర్వాత మాకు శాలరీస్ సరిపోవట్లేదు, ఇంక్రిమెంట్లు లేవు, తర్వాత ఎవరికైనా ఇక్కడ పనిచేస్తూ ఎవరైనా అన్ఫిట్ అయితే మాత్రం ఎటువంటి రెస్పాండ్ కూడా వాళ్ళకి లేదు, అలానే ఒక 2-3 ముగ్గురిని విధుల నుంచి కూడా తొలగించారు. తొలగించినా వాళ్ళ గురించి అడిగినా సరే ఏమి అంటే మొండిగా వాళ్ళు ప్రవర్తించడం గట్టా చేశారు. సో ఈ అన్నిటికి మేము అంటే ఎవరికైనా ఏమైనా జరిగినా విధుల్లో ఏమైనా జరిగినా సరే వాళ్ళని పట్టించుకోవట్లేదు. ఈరోజు ఎవరైనా మన ఇంటికి ఒక చుట్టం వస్తే తనకేదైనా జరిగితే మనం అయ్యో అంటాం, కానీ ఒకే కుటుంబంగా మన అందరం ఇక్కడ ఎక్కడైనా వర్క్ చేస్తే మనం ఒకే కుటుంబంగా అనుకుంటాం,
అలాంటి కుటుంబంలో ఎవరికైనా ఏమైనా జరిగితే అయ్యా అనే పరిస్థితి కూడా ఇక్కడ లేదండి. ఏనంటే ఒకవేళ అన్నా సరే నువ్వెందుకు అలా అంటున్నావు ఏంటని వారిని కూడా టార్గెట్ చేసి ఇష్టానుసారంగా వాళ్ళ ఇష్టం వచ్చినట్టుగా ఇంక విధుల నుంచి టార్గెట్ చేస్తూ చేస్తున్నారండి. సో ఇవన్నిటికీ ఈ మొండు వైఖరిని తట్టుకోలేక మేము ఈరోజు ఇలా రోడ్ల మీదకి రావడం కారణం. పేరు గంటిపిల్ల అప్పారావు. మా డాడీ 2012 చనిపోయారు. మా డాడీ చనిపోతే 15 లక్షలు జాబ్ ఇస్తామన్నారు. మా డాడీ చనిపోయి 3 నెలలు అయ్యింది. ఇప్పటి వరకు ఏమీ ఇవ్వలేదు మాకు. నా ఒక్కదానికే ఇక్కడ ప్రాబ్లమ్స్ లేవు. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. నెలకి 11,000తో మేము ఎలా సార్ గడపాలి? మేము ఇంట్లో రాసినే చూస్తామా లేదంటే స్కూల్ ఫీజులే కడతామా? ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మొన్నటి నుంచి ఇలా ఉండిపోయారు. తిండి తిప్పలు లేకుండా ఇలా చనిపోయినా సరే వాడైతే దిగరాడు అనుకుంటాను. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నట్టు ఉండాలి. మాట ఇచ్చామంటే నిలబెట్టుకోవాలి. తప్పుతున్నారు. నా ఒక్కదానికే ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఉన్నాయి ప్రాబ్లమ్స్. మా డాడీ చనిపోయారు. మరి 15 లక్షలు ఇస్తామన్నారు. ఇప్పటి వరకు ఇవ్వలేదు. అలాగే నాతో పాటు అందరికీ న్యాయం జరగాలని నేను కోరుకుంటున్నాను. నేనైతే న్యాయం జరిగేంత వరకు ఇక్కడే ఉంటాము. ఇక్కడ నుంచి అయితే వెళ్ళము. మీరేమనుకున్నా సరే ఇక్కడే ఉంటాము. మా డాడీ నాతో పాటు అందరికీ న్యాయం జరగాలి. ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి. మా డాడీ 15 లక్షలు 3 నెలలు అయింది. ఇప్పటి వరకు ఏమి ఇవ్వలేదు. లోన్ ఉన్న వాళ్ళు కూడా మొన్నటి నుంచి అలా ఉండిపోయారు. వాళ్ళు తిండే తినట్లేదు, ఏమీ తినట్లేదు. వాళ్ళు అలాగే ఉండిపోయారు ఎండలోని. ఎండలో ఉంచిన ఈ పోలీసులు దింపుతున్నారు కానీ పోలీసులకే ఇస్తున్నారు కానీ వాళ్ళతో వాళ్ళకి ఇచ్చే బదులు మాకిస్తే బాగుంటుంది. అయితే జీతాలు పెంచాలి 36,000. లేదంటే వన్ సైడ్ సెటిల్మెంట్ చేయాలంటే 50 లక్షలు ఇవ్వాలి. ఇంటిదే చనిపోయిన వాళ్ళకి 25 లక్షలు ఇవ్వాలని మేము కోరుకుంటున్నాము. అప్పటి వరకు నా పేరు పౌరప్పలరాజు. గంగవరం పోర్ట్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటియు ఉపాధ్యక్షుడిని. ఈరోజు గత 4 రోజుల నుండి గంగవరం పోర్టు నిర్వాసిత కార్మికులు లోపల విధులు బహిష్కరించి ఆందోళన నిర్వహిస్తూ ఉన్నారు. నిన్నటి నుండి టెక్నికల్ సిబ్బందిగా పనిచేస్తున్నటువంటి మెకానిక్లు, ఆపరేటర్లు, యార్డ్ ఆపరేటర్లు, అదేవిధంగా రైల్వే ఎలక్ట్రీషియన్, ఎవరైతే టెక్నికల్ విధులు నిర్వహిస్తున్నటువంటి స్కిల్డ్ వర్కర్స్తో సహా కాంట్రాక్ట్ లేబర్స్ కూడా నిన్నటి నుంచి ఈ ఆందోళనలో పాల్గొని నిరసన తెలియజేస్తూ ఉన్నాము. ఇప్పటికైనా యాజమాన్యం సానుకూలంగా స్పందించి సమస్యలు పరిష్కరించమని పదే పదే కోరినప్పటికీ యాజమాన్యం మొండిగా వ్యవహరిస్తూ ఉన్నది. నిన్న ఆర్డీఓ గారు వచ్చినప్పటికీ సరైనటువంటి స్పందన యాజమాన్యం నుంచి రాలేదు. కలెక్టర్ లాంటి వాళ్ళు చెప్పినా సరే వినేటువంటి పరిస్థితుల్లో లేరు. వీళ్ళు ఇంత మొండిగా ఉండటాన్ని కార్మికులు తీవ్రంగా నిరసిస్తూ ఉన్నాము. ఈ రోజుకి ఈరోజు విశాఖపట్నం పోర్టులో కార్మికులు విధులు జాయిన్ అయితే కనీసం 36,000 రూపాయలు బేసిక్ ఇస్తూ ఉన్నారు. దానికి అదనంగా అలవెన్సులు ఇస్తూ ఉన్నారు. వాళ్ళ సీనియారిటీని బట్టి మరింత అదనమైనటువంటి వేతనాలు చెల్లిస్తూ ఉంటే కనీసం 36,000 రూపాయలు ప్రతి కార్మికుడికి ఇవ్వాలని కోరుతూ ఉంటే ఈరోజు 15 ఏళ్లుగా పనిచేస్తున్నటువంటి కార్మికులకి 15 ఏళ్లుగా పనిచేస్తున్నటువంటి కార్మికులు కనీసం 15,000 కూడా వేతనం రాలేనటువంటి పరిస్థితులు గంగవరం పోర్టులో కొనసాగుతూ ఉన్నాయి. వెంటనే ఈ పరిస్థితిని మార్చాలి. కనీస వేతనం 36,000 రూపాయలు అందరు కార్మికులకి చెల్లించాలి. అదేవిధంగా ఈరోజు ఎవరైనా
విధులు నిర్వహిస్తుండగా చనిపోతే వారికి కనీసం నష్టపరిహారం ఇవ్వమంటే గేట్ దగ్గర ఆందోళన చేస్తే తప్ప 10 లక్షల 15 లక్షలు ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. అనేక మంది కార్మికులు ఈరోజు ఇళ్ల దగ్గర ఈ దుమ్ము ధూళ్ళలో పనిచేయడంతో ఆరోగ్యం క్షీణించి ఇళ్ల దగ్గర చనిపోయినటువంటి నిర్వాసిత కార్మికుల కుటుంబాలు రోడ్డును పడిపోతూ ఉన్నాయి. ఎందుకంటే ఈరోజు ఇస్తున్నటువంటి వేతనాలు తక్కువ, గ్రాడ్యుటీ తక్కువ, పిఎఫ్ గ్రాడ్యుటీ కలిపితే 1 లక్ష 2 లక్షలతో ఆ కుటుంబాలు అలా బతుకుతాయి అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. అందుకని దీనికి ఒక పాలసీని ఏర్పాటు చేయండి. ఇంటిదారు చనిపోతే మీరంతా చెల్లిస్తారు, లేదా ప్రమాదంలో వృత్తి చేస్తుండగా చనిపోతే మీరెంత ప్రమా బీమా చెల్లిస్తారో యాజమాన్యం తేల్చాలి. అదేవిధంగా ఈరోజు ఆరోగ్యాల పరంగా పెట్టి దుమ్ము ధూళితో విషవాయువుల మధ్య కార్మికులు పనిచేస్తూ ఉన్నారు. అటువంటి కార్మికుల ఆరోగ్యానికి రక్షణ కల్పించాల్సిన బాధ్యత యాజమాన్యం మీద ఉంది. అందుకని మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ గంగవరం పోర్టులో నిర్మించాలి. కార్మికుల ఆరోగ్యానికి స్పష్టత, వాళ్ళ ఆరోగ్యానికి రక్షణ కల్పించమని చెప్పేసి సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాము. అదేవిధంగా అఖిల పక్ష రాజకీయ పార్టీల నాయకులందరినీ కూడా కోరుతా ఉన్నాము, మా ఉద్యమానికి సంఘీభావం తెలియజేయండి. మొత్తం ఎవరైతే అభ్యర్థులుగా ఉన్నారో మీరందరూ వచ్చి మా తరపున నిలబడండి, మా తరపున నిలబడతారా, అదానీ తరపున నిలబడతారా తేల్చుకోండి అని చెప్పేసి మీ అందరినీ రమ్మని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మా సమస్యల పరిష్కారానికి యాజమాన్య సంప్రదింపుల ద్వారా, చర్చల ద్వారా పరిష్కారం చేయాలి, లేకపోతే ఆందోళన మరింత ఉధృతరం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా యాజమాన్యాన్ని హెచ్చరిస్తా బ్రేకింగ్ న్యూస్. అదానీ గంగవరం పోర్టు కార్మికులు ఆందోళనలు మరింత ఉధృతం చేస్తున్నారు. 3 రోజుల నుంచి పోరుబాట పట్టారు కాంట్రాక్ట్ కార్మికులు, విధులు బహిష్కరించారు. సుమారు 4,000 మంది కార్మికులు విధులు బహిష్కరించి పోరాటం చేస్తున్నారు. న్యాయమైన తమ డిమాండ్లు పరిష్కరించాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. యాజమాన్యం పట్టించుకోకపోవడంతో ఆందోళనలు మరింత ఉధృతం చేస్తున్నారు. జీతాలు పెంచడంతో పాటు ఇతర సమస్యలు పరిష్కరించాలి అని డిమాండ్ చేస్తున్నారు. కాంట్రాక్ట్ కార్మికులకు కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలి అని డిమాండ్ చేస్తున్నారు. అంతేకాదు, అధికారుల నుంచి అందరికీ పాత సర్వీసు కొనసాగిస్తూ ఏజీపీఎల్ మార్చాలి అని చెప్తున్నారు. షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ చట్టం ప్రకారం కాకుండా ఫ్యాక్టరీ చట్టం కింద తీసుకుని రావాలి అని చెప్తున్నారు. గంగవరం పోర్టులో ప్రత్యేక మెడికల్ పాలసీని ప్రవేశపెట్టాలి అని డిమాండ్ చేస్తున్నారు. 12 నుంచి పని గంటలను 8 గంటలకు మార్చాలి అని డిమాండ్ చేస్తున్నారు. ప్రమాద బీమా సౌకర్యాన్ని అందరికీ వర్తింప చేయాలి అంటున్నారు. ప్రతి సంవత్సరం 20% బోనస్ ఇవ్వాలి అని డిమాండ్ చేస్తున్నారు. ప్రతి 6 ఏళ్లకోసారి తప్పనిసరిగా ప్రమోషన్ ఇవ్వాలి. ఒకే రకమైన పని చేస్తున్న వారందరికీ సమాన వేతనాన్ని అమలు చేయాలి అంటూ గంగవరం పోర్టు కార్మికులు ఆందోళన చేస్తున్నారు. 3 రోజులుగా ఆందోళన చేస్తున్నారు. అక్కడ ఇంతకుముందు రైలు పట్టాల దగ్గర కూడా కూర్చుని ఆందోళన చేశారు. 3 రోజులుగా ఆందోళన చేస్తున్న తమను పట్టించుకోవడం లేదని అంటున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి శివరామ్ కృష్ణతో మాట్లాడదాం. శివరామ్ కృష్ణ, 3 రోజులుగా గంగవరం పోర్టు కార్మికులు ఆందోళన చేస్తున్నారు. గతంలో కూడా గంగవరం పోర్టు కార్మికులు ఆందోళన చేశారు. ఇప్పుడు ఈ ఆందోళన చేస్తున్న డిమాండ్ల పరిష్కారానికి ఏదైనా ప్రయత్నాలు జరుగుతున్నాయా? యా రోహిత్, గుడ్ మార్నింగ్. మీరు చెప్పింది వాస్తవం, మీరు చెప్పిన పాయింట్స్ అన్నీ వాళ్ళు డిమాండ్ అయితే చేస్తున్నారు. అయితే ఈ గంగవరం పోర్టు కార్మికులు 4,000 మంది దాదాపుగా వీళ్ళైతే 3 రోజుల నుంచి అయితే ఈ ఆందోళన అయితే చేపట్టారు. అయితే నిన్న మొన్న సాధారణంగా చేసిన ఈ రోజు అయితే భారీ సంఖ్యలో అయితే గంగవరం పోర్టు యాజమాన్యం పోర్టు అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ ముందు అయితే భారీగా చేరుకొని వీళ్ళైతే ఆందోళన అయితే చేపడుతున్నారు. ప్రధానంగా వీళ్ళు డిమాండ్లు అయితే ఉన్నాయి, వీళ్ళు డిమాండ్లు నెరవేర్చాలని చెప్పి ఈ విశాఖ గంగవరం అదాని పోర్టు కార్మికులు అయితే వీళ్ళు నిరసన అయితే తెలియజేస్తున్నారు. ప్రధానంగా వీళ్ళు చెప్పాలంటే వీళ్ళు డిమాండ్లు ఏంటంటే 32,760 రూపాయల హై స్కిల్ని 35,600 రూపాయలు అయితే బేసిక్గా నిర్ణయించాలని, అలాగే చాలా డిమాండ్లు అయితే వీళ్ళు డిమాండ్ చేస్తున్నారు. సర్వీసును బట్టి ప్రతి ఏడాది ఇంక్రిమెంట్ని డిఏకి కింద కలపాలి, అలాగే ప్రతి ఈ 5 సంవత్సరాలకి డిఏని బేసిక్లో మర్జ్ చేయాలని చెప్పి ఇలాగ అనేక రకాలైన డిమాండ్స్ అయితే వీళ్ళు కోరుతున్నారు. అయితే పోర్టులో మరణించిన అంగవైకల్యం చెందిన కార్మికులకు తక్షణమే నష్టపరిహారంతో పాటు స్పెషల్ ప్యాకేజ్ అయితే ఇవ్వాలి. అలాగే డ్యూటీలో చనిపోయిన వారికి 40 లక్షలు సాధారణ మరణం, 25 లక్షల పరిహారం ఇవ్వాలని చెప్పి, అలాగే అంటే మరణాన్ని బట్టి దీన్ని వీళ్ళు డిమాండ్ చేస్తున్నారు. వివిధ కారణాలతో మరణించిన వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం అయితే తప్పనిసరిగా ఇవ్వాలని చెప్పి వీళ్ళైతే ఈ వీళ్ళ డిమాండ్లో అయితే ఒక పాయింట్ కింద ఉంది. అయితే విశాఖ పోర్టు
నెహ్రూ స్టీల్ ప్లాంట్కి మాదిరిగానే మెడికల్ హాస్పిటల్ ఏ విధంగా అయితే ఈ కార్మికులు ఎవరైనా ఇంజూర్ అయితే వాళ్ళకి ట్రీట్మెంట్ కోసం ఉంటుందో అలాగే గంగవరం పోర్టులో కూడా ఈ సిస్టమ్ మెడికల్ హాస్పిటల్ కానీ మెడికల్ హెల్త్ స్కీమ్స్ కానీ ప్రవేశపెట్టాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. అలాగే మెడికల్ రీఎంబర్స్మెంట్ రిఫరల్ హాస్పిటల్ ద్వారా హెల్త్ స్కీమ్ను ప్రకటించాలని చెప్తున్నారు వీళ్ళు. అంటే పోర్టుకిని స్టీల్ ప్లాంట్కి ఏ విధంగా అయితే బెనిఫిట్స్ ఉన్నాయి మెడికల్లో అదే బెనిఫిట్స్ మాకు అదాని పోర్టు కార్మికులు కూడా ప్రవేశపెట్టాలి. అలాగే డ్యూటీకి ముందు తర్వాత ఒక గంట సమయం కింద యాక్సిడెంట్స్ ఏమైనా అయితే అంటే వీళ్ళు డ్యూటీకి వెళ్తున్నప్పుడు కానీ వస్తున్నప్పుడు కానీ ఒక గంట ముందు యాక్సిడెంట్స్ ఏమైనా అయితే మటుకి వాళ్ళకి ఈ ఆ పరిగణనలోకి తీసుకోవాలి. ఇదంతా యాజమాన్యం భరించాలని చెప్పి అయితే డిమాండ్ చేస్తున్నారు. ప్రతి సంవత్సరం 20% బోనస్ అయితే ఇవ్వాలి. మేము ఇప్పుడు ఏదైతే ఉందో ఈ ఉన్న శాలరీస్ మీద ప్రతి సంవత్సరం అయితే ఒక 20% బోనస్ అయితే పెంచాలని చెప్పి వీళ్ళు డిమాండ్ చేస్తున్నారు. అలాగే ఎవ్రీ 6 ఇయర్స్కి ప్రతి 6 ఇయర్స్కి ప్రమోషన్ ఇవ్వాలి. అంటే సీనియర్ మోస్ట్ ఎవరైతే పనిచేస్తున్నారో సీనియర్టీ ప్రకారంగా ప్రతి 6 సంవత్సరాలకు ప్రతి ఒక్కరికి ఈ ప్రమోషన్స్ అయితే ఇవ్వాలని చెప్పి చేస్తున్నారు. అయితే ఇంకోటి ఏంటంటే సమాన పనికి సమాన వేతనం అయితే ఇవ్వాలి. అలాగే కార్మికులకు ఒక యూనియన్ ఆఫీస్ అయితే కట్టించాలి. అలాగే కాంట్రాక్ట్ కార్మికులు కనీసం 26,000 జీతం ఇవ్వాలని చెప్పి ఈ డిమాండ్లు అయితే ఇవన్నీ పరిష్కరించాలని చెప్పి ఈ ప్రధానంగా వీళ్ళైతే డిమాండ్ చేస్తున్నారు. రోహిత్, మరి ఈ డిమాండ్లకు పరిష్కారంగా ఏదైనా ప్రయత్నాలు జరుగుతున్నాయా? కార్మికులతో మాట్లాడే ప్రయత్నాలు ఏమైనా జరుగుతున్నాయా యాజమాన్యం? అయితే ప్రస్తుతానికి ఇప్పటి వరకు అయితే కార్మికులు అయితే ఏ పరిష్కార మార్గానికి కానీ వీళ్ళతో డిస్కస్ చేయడం కానీ అయితే ఎవరూ రాలేదు. అయితే ప్రధానంగా ఇక్కడ కార్మికులు అయితే ఒకటే చెప్తున్నారు, గత 2 రోజుల నుంచి మేము ఆందోళన బాట అయితే పట్టడం కానీ యాజమాన్యం చాలా వ్యంగ్యంగా ప్రవర్తిస్తున్నారు. మమ్మల్ని చూసి నవ్వడం, మాతో మాట్లాడపోగా వీళ్ళంతా వ్యంగ్యంగా ప్రవర్తిస్తున్నారు, వీళ్ళకి చాలా ఎటకారంగా ఉంది, ఈ కార్మికులు అంటే ఎటువంటి ఈ మర్యాద కూడా లేదని చెప్పి ప్రధానంగా కార్మికులు అయితే తెలియజేస్తున్నారు. రోహిత్, రైట్ శివరామకృష్ణ, గంగవరం పోర్టు దగ్గర కార్మికులు ఆందోళన చేస్తున్నారు. గత 2 రోజులుగా కార్మికులు ఆందోళన చేస్తున్నారు. అదానే గంగవరం పోర్టు కార్మికుల ఆందోళనలో మరింత ఉధృతం చేయాలని అనుకుంటూ ఉన్నారు. 3 రోజుల నుంచి పోరుబాటు పట్టారు కాంట్రాక్ట్ కార్మికులు. విధులు బహిష్కరించి సుమారు 4,000 మంది కార్మికులు తమ డిమాండ్ల పరిష్కారం దిశగా ఆందోళన చేస్తున్నారు. న్యాయమైన తమ డిమాండ్లు పరిష్కరించాలి అనే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకసారి ఆందోళనలో పాల్గొన్న కాంట్రాక్ట్ కార్మికులు ఏమంటున్నారో చూద్దాం. నేను గత 9 సంవత్సరాలుగా ఇదే పోర్టులో నేను వర్క్ చేస్తూ ఉన్నాను. తర్వాత మాకు శాలరీస్ సరిపోవట్లేదు, ఇంక్రిమెంట్లు లేవు. తర్వాత ఎవరికైనా ఇక్కడ పనిచేస్తూ ఎవరైనా అన్ఫిట్ అయితే మాత్రం ఎటువంటి రెస్పాండ్ కూడా వాళ్ళకి లేదు. అలానే ఒక 2 ముగ్గురిని విధుల నుంచి కూడా తొలగించారు. తొలగించినా వాళ్ళ గురించి అడిగినా సరే ఏమి అంటే మొండిగా వాళ్ళు ప్రవర్తించడం గట్టా చేశారు. సో ఈ అన్నిటికి మేము అంటే ఎవరికైనా ఏమైనా జరిగినా విధుల్లో ఏమైనా జరిగినా సరే వాళ్ళని పట్టించుకోవట్లేదు. ఈరోజు ఎవరైనా మన ఇంటికి ఒక చుట్టం వస్తే తనకేదైనా జరిగితే మనం అయ్యో అంటాం. కానీ ఒకే కుటుంబంగా మన అందరం ఇక్కడ ఎక్కడైనా వర్క్ చేస్తే మనం ఒకే కుటుంబంగా అనుకుంటాం. అలాంటి కుటుంబంలో ఎవరికైనా ఏమైనా జరిగితే అయ్యో అనే పరిస్థితి కూడా ఇక్కడ లేదండి. ఏనంటే ఒకవేళ అన్నా సరే నువ్వెందుకు అలా అంటున్నావు ఏంటని వారిని కూడా టార్గెట్ చేసి ఇష్టానుసారంగా వాళ్ళ ఇష్టం వచ్చినట్టుగా ఇంక విధుల నుంచి టార్గెట్ చేస్తూ చేస్తున్నారండి. సో ఇవన్నిటికీ ఈ మొండి వైఖరిని తట్టుకోలేక మేము ఈరోజు ఇలా రోడ్ల మీదకి రావడం కారణం. పేరు గంటిపిల్ల అప్పారావు. మా డాడీ 2012 చనిపోయారు. మా డాడీ చనిపోతే 15 లక్షలు జాబు ఇస్తామన్నారు. మా డాడీ చనిపోయి 3 నెలలు అయ్యింది. ఇప్పటి వరకు ఏమీ ఇవ్వలేదు మాకు. నా ఒక్కదానికే ఇక్కడ ప్రాబ్లమ్స్ లేవు, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. నెలకి 11,000తో మేము ఎలా సార్ గడపాలి? మేము ఇంట్లో రాసినే చూస్తామా, లేదంటే స్కూల్ ఫీజులే కడతామా? ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మొన్నటి నుంచి ఇలా ఉండిపోయారు, తిండి తిప్పలు లేకుండా. ఇలా చనిపోయినా సరే వాడైతే దిగరాడు అనుకుంటాను. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నట్టు ఉండాలి. మాట ఇచ్చామంటే నిలబెట్టుకోవాలి. తప్పుతున్నారు. నా ఒక్కదానికే ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఉన్నాయి ప్రాబ్లమ్స్. మా డాడీ చనిపోయారు, మరి 15 లక్షలు ఇస్తామన్నారు, ఇప్పటి వరకు ఇవ్వలేదు. అలాగే నాతో పాటు అందరికీ న్యాయం జరగాలని నేను కోరుకుంటున్నాను. నేనైతే న్యాయం జరిగేంత వరకు ఇక్కడే ఉంటాము, ఇక్కడ నుంచి అయితే వెళ్ళము. మీరు ఏమనుకున్నా సరే ఇక్కడే ఉంటాము.
మా డాడీ మా నాతో పాటు అందరికీ న్యాయం జరగాలి. ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి. మా డాడీ 15 లక్షలు 3 నెలలు అయింది, ఇప్పటి వరకు ఏమి ఇవ్వలేదు. లోన్ ఉన్న వాళ్ళు కూడా మొన్నటి నుంచి అలా ఉండిపోయారు. వాళ్ళు తిండే తినట్లేదు, ఏమి తినట్లేదు. వాళ్ళు అలాగే ఉండిపోయారు ఎండలోనే, ఎండలో ఉంచిన ఈ పోలీసులు దింపుతున్నారు కానీ పోలీసులకే ఇస్తున్నారు కానీ వాళ్ళతో వాళ్ళకి ఇచ్చే బదులు మాకు ఇస్తే బాగుంటుంది. అయితే జీతాలు పెంచాలి 36,000, లేదంటే వన్ సైడ్ సెటిల్మెంట్ చేయాలంటే 50 లక్షలు ఇవ్వాలి. ఇంటిదే చనిపోయిన వాళ్ళకి 25 లక్షలు ఇవ్వాలని మేము కోరుకుంటున్నాము. అప్పటి వరకు నా పేరు కౌరప్పలరాజు, గంగవరం పోర్ట్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటియు ఉపాధ్యక్షుడిని. ఈరోజు గత 4 రోజుల నుండి గంగవరం పోర్ట్ నిర్వాసిత కార్మికులు లోపల విధులు బహిష్కరించి ఆందోళన నిర్వహిస్తూ ఉన్నారు. నిన్నటి నుండి టెక్నికల్ సిబ్బందిగా పనిచేస్తున్నటువంటి మెకానిక్లు, ఆపరేటర్లు, యార్డ్ ఆపరేటర్లు, అదేవిధంగా రైల్వే ఎలక్ట్రీషియన్, ఎవరైతే టెక్నికల్ విధులు నిర్వహిస్తున్నటువంటి స్కిల్డ్ వర్కర్స్తో సహా కాంట్రాక్ట్ లేబర్స్ కూడా నిన్నటి నుంచి ఈ ఆందోళనలో పాల్గొని నిరసన తెలియజేస్తూ ఉన్నాము. ఇప్పటికైనా యాజమాన్యం సానుకూలంగా స్పందించి సమస్యలు పరిష్కరించమని పదే పదే కోరినప్పటికీ యాజమాన్యం మొండిగా వ్యవహరిస్తూ ఉన్నది. నిన్న ఆర్డీఓ గారు వచ్చినప్పటికీ సరైనటువంటి స్పందన యాజమాన్యం నుంచి రాలేదు. కలెక్టర్ లాంటి వాళ్ళు చెప్పినా సరే వినేటువంటి పరిస్థితుల్లో లేరు. వీళ్ళు ఇంత మొండిగా ఉండటాన్ని కార్మికులు తీవ్రంగా నిరసిస్తూ ఉన్నాము. ఈ రోజుకి ఈరోజు విశాఖపట్నం పోర్టులో కార్మికులు విధులు జాయిన్ అయితే కనీసం 36,000 రూపాయలు బేసిక్ ఇస్తూ ఉన్నారు. దానికి అదనంగా అలవెన్సులు ఇస్తూ ఉన్నారు. వాళ్ళ సీనియారిటీని బట్టి మరింత అదనమైనటువంటి వేతనాలు చెల్లిస్తూ ఉంటే కనీసం 36,000 రూపాయలు ప్రతి కార్మికుడికి ఇవ్వాలని కోరుతూ ఉంటే ఈరోజు 15 ఏళ్లుగా పనిచేస్తున్నటువంటి కార్మికులకి, 15 ఏళ్లుగా పనిచేస్తున్నటువంటి కార్మికులు కనీసం 15,000 కూడా వేతనం రాలేనటువంటి పరిస్థితులు గంగవరం పోర్టులో కొనసాగుతూ ఉన్నాయి. వెంటనే ఈ పరిస్థితిని మార్చాలి. కనీస వేతనం 36,000 రూపాయలు అందరు కార్మికులకి చెల్లించాలి. అదేవిధంగా ఈరోజు ఎవరైనా విధులు నిర్వహిస్తుండగా చనిపోతే వారికి కనీసం నష్టపరిహారం ఇవ్వమంటే గేటు దగ్గర ఆందోళన చేస్తే తప్ప 10 లక్షలు 15 లక్షలు ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. అనేక మంది కార్మికులు ఈరోజు ఇళ్ల దగ్గర ఈ దుమ్ము ధూళ్ళలో పనిచేయడంతో ఆరోగ్యం క్షీణించి ఇళ్ల దగ్గర చనిపోయినటువంటి నిర్వాసిత కార్మికుల కుటుంబాలు రోడ్డును పడిపోతూ ఉన్నాయి. ఎందుకంటే ఈరోజు ఇస్తున్నటువంటి వేతనాలు తక్కువ, గ్రాడ్యుటీ తక్కువ, పిఎఫ్ గ్రాడ్యుటీ కలిపితే 1-2 లక్షలతో ఆ కుటుంబాలు ఎలా బతుకుతాయి అని చెప్పేసి అడుగుతూ ఉన్నాం. అందుకని దీనికి ఒక పాలసీని ఏర్పాటు చేయండి. ఇంటి దగ్గర చనిపోతే మీరంత చెల్లిస్తారు, లేదా ప్రమాదంలో వృత్తి చేస్తుండగా చనిపోతే మీరంత బీమా చెల్లిస్తారో యాజమాన్యం తేల్చాలి. అదేవిధంగా ఈరోజు ఆరోగ్యాల పరంగా పెట్టి దుమ్ము ధూళితో విషవాయువుల మధ్య కార్మికులు పనిచేస్తూ ఉన్నారు. అటువంటి కార్మికుల ఆరోగ్యానికి రక్షణ కల్పించాల్సిన బాధ్యత యాజమాన్యం మీద ఉంది. అందుకని మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ గంగవరం పోర్టులో నిర్మించాలి. కార్మికుల ఆరోగ్యానికి స్పష్టత, వాళ్ళ ఆరోగ్యానికి రక్షణ కల్పించమని చెప్పేసి సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాము. అదేవిధంగా అఖిల పక్ష రాజకీయ పార్టీల నాయకులందరినీ కూడా కోరుతూ ఉన్నాము, మా ఉద్యమానికి సంఘీభావం తెలియజేయండి. మొత్తం ఎవరైతే అభ్యర్థులుగా ఉన్నారో మీరందరూ వచ్చి మా తరపున నిలబడండి, మా తరపున నిలబడతారా, అదాని తరపున నిలబడతారా తేల్చుకోండి అని చెప్పేసి మీ అందరినీ రమ్మని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మా సమస్యల పరిష్కారానికి యాజమాన్య సంప్రదింపుల ద్వారా, చర్చల ద్వారా పరిష్కారం చేయాలి, లేకపోతే ఆందోళన మరింత ఉధృతరం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా యాజమాన్యాన్ని హెచ్చరిస్తాము.
బ్రేకింగ్ న్యూస్. అదానీ గంగవరం పోర్టు కార్మికుల ఆందోళనలు మరింత ఉధృతం చేస్తున్నారు. 3 రోజుల నుంచి పోరుబాట పట్టారు కాంట్రాక్ట్ కార్మికులు, విధులు బహిష్కరించారు. సుమారు 4,000 మంది కార్మికులు విధులు బహిష్కరించి పోరాటం చేస్తున్నారు. న్యాయమైన తమ డిమాండ్లు పరిష్కరించాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. యాజమాన్యం పట్టించుకోకపోవడంతో ఆందోళనలు మరింత ఉధృతం చేస్తున్నారు. జీతాలు పెంచడంతో పాటు ఇతర సమస్యలు పరిష్కరించాలి అని డిమాండ్ చేస్తున్నారు. కాంట్రాక్ట్ కార్మికులకు కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలి అని డిమాండ్ చేస్తున్నారు. అంతేకాదు, అధికారుల నుంచి అందరికీ పాత సర్వీసు కొనసాగిస్తూ ఏజీపీఎల్ మార్చాలి అని చెప్తున్నారు. షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ చట్టం ప్రకారం కాకుండా ఫ్యాక్టరీ చట్టం కింద తీసుకుని రావాలి అని చెప్తున్నారు. గంగవరం పోర్టులో ప్రత్యేక మెడికల్ పాలసీని ప్రవేశపెట్టాలి అని డిమాండ్ చేస్తున్నారు. 12 నుంచి 10 గంటలను 8 గంటలకు మార్చాలి అని డిమాండ్ చేస్తున్నారు. ప్రమాద బీమా సౌకర్యాన్ని అందరికీ వర్తింప చేయాలి అంటున్నారు. ప్రతి సంవత్సరం 20% బోనస్ ఇవ్వాలి అని డిమాండ్ చేస్తున్నారు. ప్రతి 6 ఏళ్లకోసారి తప్పనిసరిగా ప్రమోషన్ ఇవ్వాలి. ఒకే రకమైన పనిచేస్తున్న వారందరికీ సమాన పనికి సమాన వేతనాన్ని అమలు చేయాలి అంటూ గంగవరం పోర్టు కార్మికులు ఆందోళన చేస్తున్నారు. 3 రోజులుగా ఆందోళన చేస్తున్నారు. అక్కడ ఇంతకు ముందు రైలు పట్టాల దగ్గర కూడా కూర్చుని ఆందోళన చేశారు. 3 రోజులుగా ఆందోళన చేస్తున్న తమను పట్టించుకోవడం లేదని అంటున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి శివరామ్ కృష్ణతో మాట్లాడదాం. శివరామ్ కృష్ణ, 3 రోజులుగా గంగవరం పోర్టు కార్మికులు ఆందోళన చేస్తున్నారు. గతంలో కూడా గంగవరం పోర్టు కార్మికులు ఆందోళన చేశారు. ఇప్పుడు ఈ ఆందోళన చేస్తూ చేస్తున్న డిమాండ్ల పరిష్కారానికి ఏదైనా ప్రయత్నాలు జరుగుతున్నాయా? యా రోహిత్, గుడ్ మార్నింగ్. మీరు చెప్పింది వాస్తవం. మీరు చెప్పిన పాయింట్స్ అన్నీ వాళ్ళు డిమాండ్ అయితే చేస్తున్నారు. అయితే ఈ గంగవరం పోర్టు కార్మికులు 4,000 మంది దాదాపుగా వీళ్ళైతే 3 రోజుల నుంచి అయితే ఈ ఆందోళన అయితే చేపట్టారు. అయితే నిన్న మొన్న సాధారణంగా చేసిన ఈ రోజు అయితే భారీ సంఖ్యలో అయితే గంగవరం పోర్టు యాజమాన్యం పోర్టు అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ ముందు అయితే భారీగా చేరుకొని వీళ్ళైతే ఆందోళన అయితే చేపడుతున్నారు. ప్రధానంగా వీళ్ళ డిమాండ్లు అయితే ఉన్నాయి. వీళ్ళు డిమాండ్లు నెరవేర్చాలని చెప్పి ఈ విశాఖ గంగవరం అదానీ పోర్టు కార్మికులు అయితే వీళ్ళు నిరసన అయితే తెలియజేస్తున్నారు. ప్రధానంగా వీళ్ళు చెప్పాలంటే వీళ్ళు డిమాండ్లు ఏంటంటే 32,760 రూపాయల హై స్కిల్ని 35,600 రూపాయలు అయితే బేసిక్గా నిర్ణయించాలని, అలాగే చాలా డిమాండ్లు అయితే వీళ్ళు డిమాండ్ చేస్తున్నారు. సర్వీసును బట్టి ప్రతి ఏడాది ఇంక్రిమెంట్ని డిఏకి కింద కలపాలి, అలాగే ప్రతి ఈ 5 సంవత్సరాలకి డిఏని బేసిక్లో మర్జ్ చేయాలని చెప్పి ఇలాగ అనేక రకాలైన డిమాండ్స్ అయితే వీళ్ళు కోరుతున్నారు. అయితే పోర్టులో మరణించిన అంగవైకల్యం చెందిన కార్మికులకు తక్షణమే నష్టపరిహారంతో పాటు స్పెషల్ ప్యాకేజ్ అయితే ఇవ్వాలి. అలాగే డ్యూటీలో చనిపోయిన వారికి 40 లక్షలు సాధారణ మరణం, 25 లక్షల పరిహారం ఇవ్వాలని చెప్పి, అలాగే అంటే మరణాన్ని బట్టి దీన్ని వీళ్ళు డిమాండ్ చేస్తున్నారు. వివిధ కారణాలతో మరణించిన వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం అయితే తప్పనిసరిగా ఇవ్వాలని చెప్పి వీళ్ళ డిమాండ్లో అయితే ఒక పాయింట్ కింద ఉంది. అయితే విశాఖ పోర్టు స్టీల్ ప్లాంట్కి మాదిరిగానే మెడికల్ హాస్పిటల్ ఏ విధంగా అయితే ఈ కార్మికులు ఎవరైనా ఇంజూర్ అయితే వాళ్ళకి ట్రీట్మెంట్ కోసం ఉంటుందో, అలాగే గంగవరం పోర్టులో కూడా ఈ సిస్టమ్ మెడికల్ హాస్పిటల్ కానీ మెడికల్ హెల్త్ స్కీమ్స్ కానీ ప్రవేశపెట్టాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. అలాగే మెడికల్ రీఎంబర్స్మెంట్ రిఫరల్ హాస్పిటల్ ద్వారా హెల్త్ స్కీమ్ను ప్రకటించాలని చెప్తున్నారు వీళ్ళు. అంటే పోర్టుకిని స్టీల్ ప్లాంట్కి ఏ విధంగా అయితే బెనిఫిట్స్ ఉన్నాయి మెడికల్లో, అదే బెనిఫిట్స్ మాకు అదానీ పోర్టు కార్మికులు కూడా ప్రవేశపెట్టాలి. అలాగే డ్యూటీకి ముందు తర్వాత 1 గంట సమయం కింద యాక్సిడెంట్స్ ఏమైనా అయితే, అంటే వీళ్ళు డ్యూటీకి వెళ్తున్నప్పుడు కానీ వస్తున్నప్పుడు కానీ 1 గంట ముందు యాక్సిడెంట్స్ ఏమైనా అయితే మటుకి వాళ్ళకి ఈ ఆ పరిగణనలోకి తీసుకోవాలి. ఇదంతా యాజమాన్యం భరించాలని చెప్పి అయితే డిమాండ్ చేస్తున్నారు. ప్రతి సంవత్సరం 20% బోనస్ అయితే ఇవ్వాలి. ఇప్పుడు ఏదైతే ఉందో ఈ ఉన్న శాలరీస్ మీద ప్రతి సంవత్సరం అయితే ఒక 20% బోనస్ అయితే పెంచాలని చెప్పి వీళ్ళు డిమాండ్ చేస్తున్నారు. అలాగే ఎవ్రీ 6 ఇయర్స్కి ప్రతి 6 ఇయర్స్కి ప్రమోషన్ ఇవ్వాలి. అంటే సీనియర్ మోస్ట్ ఎవరైతే పనిచేస్తున్నారో సీనియర్టీ ప్రకారంగా ప్రతి 6 సంవత్సరాలు ప్రతి ఒక్కరికి ఈ ప్రమోషన్స్ అయితే ఇవ్వాలని చెప్పి చేస్తున్నారు. అయితే ఇంకోటి ఏంటంటే సమాన పనికి సమాన వేతనం అయితే ఇవ్వాలి. అలాగే కార్మికులకు ఒక యూనియన్ ఆఫీస్ అయితే కట్టించాలి. అలాగే కాంట్రాక్ట్ కార్మికులు కనీసం 26,000 జీతం ఇవ్వాలని చెప్పి ఈ డిమాండ్లు అయితే ఇవన్నీ పరిష్కరించాలని చెప్పి ఈ ప్రధానంగా వీళ్ళైతే డిమాండ్ చేస్తున్నారు రోహిత్. మరి ఈ డిమాండ్లకు పరిష్కారంగా ఏదైనా ప్రయత్నాలు జరుగుతున్నాయా? కార్మికులతో మాట్లాడే ప్రయత్నాలు ఏమైనా జరుగుతున్నాయా యాజమాన్యం? అయితే ప్రస్తుతానికి ఇప్పటి వరకు అయితే కార్మికులు అయితే ఏ పరిష్కార మార్గానికి కానీ వీళ్ళతో డిస్కస్ చేయడం కానీ అయితే ఎవరు రాలేదు. అయితే ప్రధానంగా ఇక్కడ కార్మికులు అయితే ఒకటే చెప్తున్నారు, గత 2 రోజుల నుంచి 3 రోజులు మేము ఆందోళన బాట అయితే పట్టాం కానీ యాజమాన్యం చాలా వ్యంగ్యంగా ప్రవర్తిస్తున్నారు, మమ్మల్ని చూసి నవ్వడం, మాతో మాట్లాడపోగా వీళ్ళంతా వ్యంగ్యంగా ప్రవర్తిస్తున్నారు, వీళ్ళకి చాలా ఎటకారంగా ఉంది, ఈ కార్మికులు అంటే ఎటువంటి ఈ మర్యాద కూడా లేదని చెప్పి ప్రధానంగా కార్మికులు అయితే తెలియజేస్తున్నారు రోహిత్.
రైట్ శివరామకృష్ణ, గంగవరం పోర్టు దగ్గర కార్మికులు ఆందోళన చేస్తున్నారు. గత 2 రోజులుగా కార్మికులు ఆందోళన చేస్తున్నారు. అదానే గంగవరం పోర్టు కార్మికుల ఆందోళనలో మరింత ఉధృతం చేయాలని అనుకుంటూ ఉన్నారు. 3 రోజుల నుంచి పోరుబాటు పెట్టారు కాంట్రాక్ట్ కార్మికులు. విధులు బహిష్కరించి సుమారు 4,000 మంది కార్మికులు తమ డిమాండ్ల పరిష్కారం దిశగా ఆందోళన చేస్తున్నారు. న్యాయమైన తమ డిమాండ్లు పరిష్కరించాలి అనే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకసారి ఆందోళనలో పాల్గొన్న కాంట్రాక్ట్ కార్మికులు ఏమంటున్నారో చూద్దాం. నేను గత 9 సంవత్సరాలుగా ఇదే పోర్టులో నేను వర్క్ చేస్తూ ఉన్నాను. తర్వాత మాకు శాలరీస్ సరిపోవట్లేదు, ఇంక్రిమెంట్లు లేవు. తర్వాత ఎవరికైనా ఇక్కడ పనిచేస్తూ ఎవరైనా అన్ఫిట్ అయితే మాత్రం ఎటువంటి రెస్పాండ్ కూడా వాళ్ళకి లేదు. అలానే ఒక 2-3 ముగ్గురిని విధుల నుంచి కూడా తొలగించారు. తొలగించినా వాళ్ళ గురించి అడిగినా సరే ఏమి అంటే మొండిగా వాళ్ళు ప్రవర్తించడం గట్టా చేశారు. సో ఈ అన్నిటికి మేము అంటే ఎవరికైనా ఏమైనా జరిగినా విధుల్లో ఏమైనా జరిగినా సరే వాళ్ళని పట్టించుకోవట్లేదు. ఈరోజు ఎవరైనా మన ఇంటికి ఒక చుట్టం వస్తే తనకేదైనా జరిగితే మనం అయ్యో అంటాం. కానీ ఒకే కుటుంబంగా మన అందరం ఇక్కడ ఎక్కడైనా వర్క్ చేస్తే మనం ఒకే కుటుంబంగా అనుకుంటాం. అలాంటి కుటుంబంలో ఎవరికైనా ఏమైనా జరిగితే అయ్యో అనే పరిస్థితి కూడా ఇక్కడ లేదండి. ఏనంటే ఒకవేళ అన్నా సరే నువ్వెందుకు అలా అంటున్నావు ఏంటని వారిని కూడా టార్గెట్ చేసి ఇష్టానుసారంగా వాళ్ళ ఇష్టం వచ్చినట్టుగా ఇంక విధుల నుంచి టార్గెట్ చేస్తూ చేస్తున్నారండి. సో ఇవన్నిటికీ ఈ మొండి వైఖరిని తట్టుకోలేక మేము ఈరోజు ఇలా రోడ్ల మీద రావడం కారణం. పేరు గంటిపిల్ల అప్పారావు. మా డాడీ 2012 చనిపోయారు. మా డాడీ చనిపోతే 15 లక్షలు జాబు ఇస్తామన్నారు. మా డాడీ చనిపోయి 3 నెలలు అయ్యింది. ఇప్పటి వరకు ఏమీ ఇవ్వలేదు మాకు. నా ఒక్కదానికే ఇక్కడ ప్రాబ్లమ్స్ లేవు. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. నెలకి 11,000తో మేము ఎలా సార్ గడపాలి? మేము ఇంట్లో రాసినే చూస్తామా లేదంటే స్కూల్ ఫీజులే కడతామా? ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మొన్నటి నుంచి ఇలా ఉండిపోయారు. తిండి తిప్పలు లేకుండా ఇలా చనిపోయినా సరే వాడైతే దిగరాడనుకుంటాను. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నట్టు ఉండాలి. మాట ఇచ్చామంటే నిలబెట్టుకోవాలి. తప్పుతున్నారు. నా ఒక్కదానికే ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఉన్నాయి ప్రాబ్లమ్స్. మా డాడీ చనిపోయారు. మరి 15 లక్షలు ఇస్తామన్నారు. ఇప్పటి వరకు ఇవ్వలేదు. అలాగే నాతో పాటు అందరికీ న్యాయం జరగాలని నేను కోరుకుంటున్నాను. నేనైతే న్యాయం జరిగేంత వరకు ఇక్కడే ఉంటాము. ఇక్కడ నుంచి అయితే వెళ్ళము. మీరు ఏమనుకున్నా సరే ఇక్కడే ఉంటాము. మా డాడీ నాతో పాటు అందరికీ న్యాయం జరగాలి. ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి. మా డాడీ 15 లక్షలు 3 నెలలు అయింది. ఇప్పటి వరకు ఏమి ఇవ్వలేదు. లోన్ ఉన్న వాళ్ళు కూడా మొన్నటి నుంచి అలా ఉండిపోయారు. వాళ్ళు తిండే తినట్లేదు, ఏమీ తినట్లేదు. వాళ్ళు అలాగే ఉండిపోయారు ఎండలోని. ఎండలో ఉంచిన ఈ పోలీసులు దింపుతున్నారు కానీ పోలీసులకే ఇస్తున్నారు. కానీ వాళ్ళతో వాళ్ళకి ఇచ్చే బదులు మాకిస్తే బాగుంటుంది. అయితే జీతాలు పెంచాలి 36,000. లేదంటే వన్ సైడ్ సెటిల్మెంట్ చేయాలంటే 50 లక్షలు ఇవ్వాలి. ఇంటి దగ్గర చనిపోయిన వాళ్ళకి 25 లక్షలు ఇవ్వాలని మేము కోరుకుంటున్నాము. అప్పటి వరకు నా పేరు కౌరప్పలరాజు, గంగవరం పోర్ట్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటియు ఉపాధ్యక్షుడిని. ఈరోజు గత 4 రోజుల నుండి గంగవరం పోర్టు నిర్వాసిత కార్మికులు లోపల విధులు బహిష్కరించి ఆందోళన నిర్వహిస్తూ ఉన్నారు. నిన్నటి నుండి టెక్నికల్ సిబ్బందిగా పనిచేస్తున్నటువంటి మెకానిక్లు, ఆపరేటర్లు, యార్డ్ ఆపరేటర్లు, అదేవిధంగా రైల్వే
ఎలక్ట్రీషియన్ ఎవరైతే టెక్నికల్ విధులు నిర్వహిస్తున్నటువంటి స్కిల్డ్ వర్కర్స్తో సహా కాంట్రాక్ట్ లేబర్స్ కూడా నిన్నటి నుంచి ఈ ఆందోళనలో పాల్గొని నిరసన తెలియజేస్తూ ఉన్నాము. ఇప్పటికైనా యాజమాన్యం సానుకూలంగా స్పందించి సమస్యలు పరిష్కరించమని పదే పదే కోరినప్పటికీ యాజమాన్యం మొండిగా వ్యవహరిస్తూ ఉన్నది. నిన్న ఆర్డీఓ గారు వచ్చినప్పటికీ సరైనటువంటి స్పందన యాజమాన్యం నుంచి రాలేదు. కలెక్టర్ లాంటి వాళ్ళు చెప్పినా సరే వినేటువంటి పరిస్థితుల్లో లేరు. వీళ్ళు ఇంత మొండిగా ఉండటాన్ని కార్మికులు తీవ్రంగా నిరసిస్తూ ఉన్నాము. ఈ రోజుకి ఈరోజు విశాఖపట్నం పోర్టులో కార్మికులు విధులు జాయిన్ అయితే కనీసం 36,000 రూపాయలు బేసిక్ ఇస్తూ ఉన్నారు. దానికి అదనంగా అలవెన్సులు ఇస్తూ ఉన్నారు. వాళ్ళ సీనియారిటీని బట్టి మరింత అదనమైనటువంటి వేతనాలు చెల్లిస్తూ ఉంటే కనీసం 36,000 రూపాయలు ప్రతి కార్మికుడికి ఇవ్వాలని కోరుతూ ఉంటే ఈరోజు 15 ఏళ్లుగా పనిచేస్తున్నటువంటి కార్మికులకి 15 ఏళ్లుగా పనిచేస్తున్నటువంటి కార్మికులు కనీసం 15,000 కూడా వేతనం రాలేనటువంటి పరిస్థితులు గంగవరం పోర్టులో కొనసాగుతూ ఉన్నాయి. వెంటనే ఈ పరిస్థితిని మార్చాలి. కనీస వేతనం 36,000 రూపాయలు అందరు కార్మికులకి చెల్లించాలి. అదేవిధంగా ఈరోజు ఎవరైనా విధులు నిర్వహిస్తుండగా చనిపోతే వారికి కనీసం నష్టపరిహారం ఇవ్వమంటే గేటు దగ్గర ఆందోళన చేస్తే తప్ప 10 లక్షలు 15 లక్షలు ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. అనేక మంది కార్మికులు ఈరోజు ఇళ్ల దగ్గర ఈ దుమ్ము ధూళ్ళలో పనిచేయడంతో ఆరోగ్యం క్షీణించి ఇళ్ల దగ్గర చనిపోయినటువంటి నిర్వాసిత కార్మికుల కుటుంబాలు రోడ్డును పడిపోతూ ఉన్నాయి. ఎందుకంటే ఈరోజు ఇస్తున్నటువంటి వేతనాలు తక్కువ, గ్రాడ్యుటీ తక్కువ, పిఎఫ్ గ్రాడ్యుటీ కలిపితే 1 లక్ష 2 లక్షలతో ఆ కుటుంబాలు ఎలా బతుకుతాయని చెప్పేసి అడుగుతూ ఉన్నాం. అందుకని దీనికి ఒక పాలసీని ఏర్పాటు చేయండి. ఇంటి దగ్గర చనిపోతే మీరంత చెల్లిస్తారు, లేదా ప్రమాదంలో వృత్తి చేస్తుండగా చనిపోతే మీరెంత బీమా చెల్లిస్తారో యాజమాన్యం తేల్చాలి. అదేవిధంగా ఈరోజు ఆరోగ్యాల పరంగా పెట్టి దుమ్ము ధూళితో విషవాయువుల మధ్య కార్మికులు పనిచేస్తూ ఉన్నారు. అటువంటి కార్మికుల ఆరోగ్యానికి రక్షణ కల్పించాల్సిన బాధ్యత యాజమాన్యం మీద ఉంది. అందుకని మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ గంగవరం పోర్టులో నిర్మించాలి. కార్మికుల ఆరోగ్యానికి స్పష్టత, వాళ్ళ ఆరోగ్యానికి రక్షణ కల్పించమని చెప్పేసి సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాము. అదేవిధంగా అఖిల పక్ష రాజకీయ పార్టీల నాయకులందరినీ కూడా కోరుతా ఉన్నాము, మా ఉద్యమానికి సంఘీభావం తెలియజేయండి. మొత్తం ఎవరైతే అభ్యర్థులుగా ఉన్నారో మీరందరూ వచ్చి మా తరపున నిలబడండి, మా తరపున నిలబడతారా, అదాని తరపున నిలబడతారా తేల్చుకోండి అని చెప్పేసి మీ అందరినీ రమ్మని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మా సమస్యల పరిష్కారానికి యాజమాన్య సంప్రదింపుల ద్వారా, చర్చల ద్వారా పరిష్కారం చేయాలి, లేకపోతే ఆందోళన మరింత ఉధృతరం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా యాజమాన్యాన్ని హెచ్చరిస్తా బ్రేకింగ్ న్యూస్. అదానీ గంగవరం పోర్టు కార్మికుల ఆందోళనలు మరింత ఉధృతం చేస్తున్నారు. 3 రోజుల నుంచి పోరుబాట పట్టారు కాంట్రాక్ట్ కార్మికులు, విధులు బహిష్కరించారు. సుమారు 4,000 మంది కార్మికులు విధులు బహిష్కరించి పోరాటం చేస్తున్నారు. న్యాయమైన తమ డిమాండ్లు పరిష్కరించాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. యాజమాన్యం పట్టించుకోకపోవడంతో ఆందోళనలు మరింత ఉధృతం చేస్తున్నారు. జీతాలు పెంచడంతో పాటు ఇతర సమస్యలు పరిష్కరించాలి అని డిమాండ్ చేస్తున్నారు. కాంట్రాక్ట్ కార్మికులకు కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలి అని డిమాండ్ చేస్తున్నారు. అంతేకాదు, అధికారుల నుంచి అందరికీ పాత సర్వీసు కొనసాగిస్తూ ఏజీపీఎల్ మార్చాలి అని చెప్తున్నారు. షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ చట్టం ప్రకారం కాకుండా ఫ్యాక్టరీ చట్టం కింద తీసుకుని రావాలి అని చెప్తున్నారు. గంగవరం పోర్టులో ప్రత్యేక మెడికల్ పాలసీని ప్రవేశపెట్టాలి అని డిమాండ్ చేస్తున్నారు. 12 నుంచి 10 గంటలను 8 గంటలకు మార్చాలి అని డిమాండ్ చేస్తున్నారు. ప్రమాద బీమా సౌకర్యాన్ని అందరికీ వర్తింప చేయాలి అంటున్నారు. ప్రతి సంవత్సరం 20% బోనస్ ఇవ్వాలి అని డిమాండ్ చేస్తున్నారు. ప్రతి 6 ఏళ్లకోసారి తప్పనిసరిగా ప్రమోషన్ ఇవ్వాలి. ఒకే రకమైన పని చేస్తున్న వారందరికీ సమాన వేతనాన్ని అమలు చేయాలి అంటూ గంగవరం పోర్టు కార్మికులు ఆందోళన చేస్తున్నారు. 3 రోజులుగా ఆందోళన చేస్తున్నారు. అక్కడ ఇంతకుముందు రైలు పట్టాల దగ్గర కూడా కూర్చుని ఆందోళన చేశారు. 3 రోజులుగా ఆందోళన చేస్తున్న తమను పట్టించుకోవడం లేదని అంటున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి శివరామకృష్ణతో మాట్లాడదాం. శివరామకృష్ణ, 3 రోజులుగా గంగవరం పోర్టు కార్మికులు ఆందోళన చేస్తున్నారు. గతంలో కూడా గంగవరం పోర్టు కార్మికులు ఆందోళన చేశారు. ఇప్పుడు ఈ ఆందోళన చేస్తున్న డిమాండ్ల పరిష్కారానికి ఏదైనా ప్రయత్నాలు జరుగుతున్నాయా?
యా రోహిత్ గుడ్ మార్నింగ్. మీరు చెప్పింది వాస్తవం, మీరు చెప్పిన పాయింట్స్ అన్ని వాళ్ళు డిమాండ్ అయితే చేస్తున్నారు. అయితే ఈ గంగవరం పోర్టు కార్మికులు 4000 మంది దాదాపుగా వీళ్ళైతే 3 రోజుల నుంచి అయితే ఈ ఆందోళన అయితే చేపట్టారు. అయితే నిన్న మొన్న సాధారణంగా చేసిన ఈ రోజు అయితే భారీ సంఖ్యలో అయితే గంగవరం పోర్టు యాజమాన్యం పోర్టు అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ ముందు అయితే భారీగా చేరుకొని వీళ్ళైతే ఆందోళన అయితే చేపడుతున్నారు. ప్రధానంగా వీళ్ళ డిమాండ్లు అయితే ఉన్నాయి, వీళ్ళు డిమాండ్లు నెరవేర్చాలని చెప్పి ఈ విశాఖ గంగవరం అదాని పోర్టు కార్మికులు అయితే వీళ్ళు నిరసన అయితే తెలియజేస్తున్నారు. ప్రధానంగా వీళ్ళు చెప్పాలంటే వీళ్ళు డిమాండ్లు ఏంటంటే 32,760 రూపాయల హై స్కిల్ని 35,600 రూపాయలు అయితే బేసిక్గా నిర్ణయించాలని, అలాగే చాలా డిమాండ్లు అయితే వీళ్ళు డిమాండ్ చేస్తున్నారు. సర్వీస్ను బట్టి ప్రతి ఏడాది ఇంక్రిమెంట్ని డిఏకి కింద కలపాలి, అలాగే ప్రతి ఈ 5 సంవత్సరాలకి డిఏని బేసిక్లో మర్జ్ చేయాలని చెప్పి ఇలాగ అనేక రకాలైన డిమాండ్స్ అయితే వీళ్ళు కోరుతున్నారు. అయితే పోర్టులో మరణించిన అంగవైకల్యం చెందిన కార్మికులకు తక్షణమే నష్టపరిహారంతో పాటు స్పెషల్ ప్యాకేజ్ అయితే ఇవ్వాలి, అలాగే డ్యూటీలో చనిపోయిన వారికి 40 లక్షలు సాధారణ మరణం, 25 లక్షల పరిహారం ఇవ్వాలని చెప్పి, అలాగే అంటే మరణాన్ని బట్టి దీన్ని వీళ్ళు డిమాండ్ చేస్తున్నారు. వివిధ కారణాలతో మరణించిన వారికి వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం అయితే తప్పనిసరిగా ఇవ్వాలని చెప్పి వీళ్ళైతే ఈ వీళ్ళ డిమాండ్లో అయితే ఒక పాయింట్ కింద ఉంది. అయితే విశాఖ పోర్టు స్టీల్ ప్లాంట్కి మాదిరిగానే మెడికల్ హాస్పిటల్ ఏ విధంగా అయితే ఈ కార్మికులు ఎవరైనా ఇంజూర్ అయితే వాళ్ళకి ట్రీట్మెంట్ కోసం ఉంటుందో, అలాగే గంగవరం పోర్టులో కూడా ఈ సిస్టమ్ మెడికల్ హాస్పిటల్ కానీ మెడికల్ హెల్త్ స్కీమ్స్ కానీ ప్రవేశపెట్టాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. అలాగే మెడికల్ రీఎంబర్స్మెంట్ రిఫరల్ హాస్పిటల్ ద్వారా హెల్త్ స్కీమ్ను ప్రకటించాలని చెప్తున్నారు వీళ్ళు. అంటే పోర్టుకిని స్టీల్ ప్లాంట్కి ఏ విధంగా అయితే బెనిఫిట్స్ ఉన్నాయి మెడికల్లో, అదే బెనిఫిట్స్ మాకు అదాని పోర్టు కార్మికులు కూడా ప్రవేశపెట్టాలి. అలాగే డ్యూటీకి ముందు తర్వాత ఒక గంట సమయం కింద యాక్సిడెంట్స్ ఏమైనా అయితే, అంటే వీళ్ళు డ్యూటీకి వెళ్తున్నప్పుడు కానీ వస్తున్నప్పుడు కానీ ఒక గంట ముందు యాక్సిడెంట్స్ ఏమైనా అయితే మటుకి వాళ్ళకి ఈ ఆ పరిగణనలోకి తీసుకోవాలి. ఇదంతా యాజమాన్యం భరించాలని చెప్పి అయితే డిమాండ్ చేస్తున్నారు. ప్రతి సంవత్సరం 20% బోనస్ అయితే ఇవ్వాలి. ఇప్పుడు ఏదైతే ఉందో ఈ ఉన్న శాలరీస్ మీద ప్రతి సంవత్సరం అయితే ఒక 20% బోనస్ అయితే పెంచాలని చెప్పి వీళ్ళు డిమాండ్ చేస్తున్నారు. అలాగే ఎవ్రీ 6 ఇయర్స్కి ప్రతి 6 ఇయర్స్కి ప్రమోషన్ ఇవ్వాలి. అంటే సీనియర్ మోస్ట్ ఎవరైతే పనిచేస్తున్నారో సీనియర్టీ ప్రకారంగా ప్రతి 6 సంవత్సరాలకు ప్రతి ఒక్కరికి ఈ ప్రమోషన్స్ అయితే ఇవ్వాలని చెప్పి చేస్తున్నారు. అయితే ఇంకోటి ఏంటంటే సమాన పనికి సమాన వేతనం అయితే ఇవ్వాలి. అలాగే కార్మికులకు ఒక యూనియన్ ఆఫీస్ అయితే కట్టించాలి. అలాగే కాంట్రాక్ట్ కార్మికులు కనీసం 26,000 జీతం ఇవ్వాలని చెప్పి ఈ డిమాండ్లు అయితే ఇవన్నీ పరిష్కరించాలని చెప్పి ఈ ప్రధానంగా వీళ్ళైతే డిమాండ్ చేస్తున్నారు రోహిత్. మరి ఈ డిమాండ్లకు పరిష్కారంగా ఏదైనా ప్రయత్నాలు జరుగుతున్నాయా, కార్మికులతో మాట్లాడే ప్రయత్నాలు ఏమైనా జరుగుతున్నాయా యాజమాన్యం? అయితే ప్రస్తుతానికి ఇప్పటి వరకు అయితే కార్మికులు అయితే ఏ పరిష్కార మార్గానికి కానీ వీళ్ళతో డిస్కస్ చేయడం కానీ అయితే ఎవరూ రాలేదు. అయితే ప్రధానంగా ఇక్కడ కార్మికులు అయితే ఒకటే చెప్తున్నారు, గత 3 రోజుల నుంచి మేము ఆందోళన బాట అయితే పట్టాం కానీ యాజమాన్యం చాలా వ్యంగ్యంగా ప్రవర్తిస్తున్నారు. మమ్మల్ని చూసి నవ్వడం, మాతో మాట్లాడపోగా వీళ్ళంతా వ్యంగ్యంగా ప్రవర్తిస్తున్నారు, వీళ్ళకి చాలా ఎటకారంగా ఉంది, ఈ కార్మికులు అంటే ఎటువంటి ఈ మర్యాద కూడా లేదని చెప్పి ప్రధానంగా కార్మికులు అయితే తెలియజేస్తున్నారు రోహిత్. రైట్ శివరామకృష్ణ, గంగవరం పోర్టు దగ్గర కార్మికులు ఆందోళన చేస్తున్నారు. గత 2 రోజులుగా కార్మికులు ఆందోళన చేస్తున్నారు. అదానే గంగవరం పోర్టు కార్మికుల ఆందోళనలో మరింత ఉధృతం చేయాలని అనుకుంటూ ఉన్నారు. 3 రోజుల నుంచి పోరుబాటు పట్టారు కాంట్రాక్ట్ కార్మికులు. విధులు బహిష్కరించి సుమారు 4,000 మంది కార్మికులు తమ డిమాండ్ల పరిష్కారం దిశగా ఆందోళన చేస్తున్నారు. న్యాయమైన తమ డిమాండ్లు పరిష్కరించాలి అనే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకసారి ఆందోళనలో పాల్గొన్న కాంట్రాక్ట్ కార్మికులు ఏమంటున్నారో చూద్దాం. నేను గత 9 సంవత్సరాలుగా ఇదే పోర్టులో నేను వర్క్ చేస్తూ ఉన్నాను. తర్వాత మాకు శాలరీస్ సరిపోవట్లేదు, ఇంక్రిమెంట్లు లేవు. తర్వాత ఎవరికైనా ఇక్కడ పనిచేస్తూ ఎవరైనా అన్ఫిట్ అయితే మాత్రం ఎటువంటి రెస్పాండ్ కూడా వాళ్ళకి లేదు. అలానే ఒక 2-3 ముగ్గురిని విధుల నుంచి కూడా తొలగించారు. తొలగించినా వాళ్ళ గురించి అడిగినా సరే ఏమి అంటే మొండిగా వాళ్ళు ప్రవర్తించడం గట్టా చేశారు. సో ఈ అన్నిటికీ మేము అంటే ఎవరికైనా ఏమైనా జరిగినా విధుల్లో ఏమైనా జరిగినా సరే వాళ్ళని పట్టించుకోవట్లేదు. ఈరోజు ఎవరైనా మన ఇంటికి ఒక చుట్టం వస్తే తనకేదైనా జరిగితే మనం అయ్యో అంటాం. కానీ ఒకే కుటుంబంగా మనం అందరం ఇక్కడ ఎక్కడైనా వర్క్ చేస్తే మనం ఒకే కుటుంబంగా అనుకుంటాం. అలాంటి కుటుంబంలో ఎవరికైనా ఏమైనా జరిగితే అయ్యో అనే పరిస్థితి కూడా ఇక్కడ లేదండి. ఏనంటే ఒకవేళ అన్నా సరే నువ్వెందుకు అలా అంటున్నావు ఏంటని వారిని కూడా టార్గెట్ చేసి ఇష్టానుసారంగా వాళ్ళ ఇష్టం వచ్చినట్టుగా ఇంక
విధుల నుంచి టార్గెట్ చేస్తూ చేస్తున్నారండి. సో ఇవన్నిటికీ ఈ మొండి వైఖరిని తట్టుకోలేక మేము ఈరోజు ఇలా రోడ్ల మీదకి రావడం కారణం. పేరు గంటిపిల్ల అప్పారావు. మా డాడీ 2012 చనిపోయారు. మా డాడీ చనిపోతే 15 లక్షలు జాబ్ ఇస్తామన్నారు. మా డాడీ చనిపోయి 3 నెలలు అయ్యింది. ఇప్పటి వరకు ఏమీ ఇవ్వలేదు మాకు. నా ఒక్కదానికే ఇక్కడ ప్రాబ్లమ్స్ లేవు. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. నెలకి 11,000తో మేము ఎలా సార్ గడపాలి? మేము ఇంట్లో రాసినే చూస్తామా, లేదంటే స్కూల్ ఫీజులే కడతామా? ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మొన్నటి నుంచి ఇలా ఉండిపోయారు. తిండి తిప్పలు లేకుండా ఇలా చనిపోయినా సరే వాడైతే దిగరాడు అనుకుంటాను. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నట్టు ఉండాలి. మాట ఇచ్చామంటే నిలబెట్టుకోవాలి. తప్పుతున్నారు. నా ఒక్కదానికే ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఉన్నాయి ప్రాబ్లమ్స్. మా డాడీ చనిపోయారు. మరి 15 లక్షలు ఇస్తామన్నారు. ఇప్పటి వరకు ఇవ్వలేదు. అలాగే నాతో పాటు అందరికీ న్యాయం జరగాలని నేను కోరుకుంటున్నాను. నేనైతే న్యాయం జరిగేంత వరకు ఇక్కడే ఉంటాము. ఇక్కడ నుంచి అయితే వెళ్ళము. మీరు ఏమనుకున్నా సరే ఇక్కడే ఉంటాము. మా డాడీ నాతో పాటు అందరికీ న్యాయం జరగాలి. ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి. మా డాడీ 15 లక్షలు 3 నెలలు అయింది. ఇప్పటి వరకు ఏమి ఇవ్వలేదు. లోన్ ఉన్న వాళ్ళు కూడా మొన్నటి నుంచి అలా ఉండిపోయారు. వాళ్ళు తిండే తినట్లేదు, ఏమి తినట్లేదు. వాళ్ళు అలాగే ఉండిపోయారు ఎండలోని. ఎండలో ఉంచిన ఈ పోలీసులు దింపుతున్నారు కానీ, పోలీసులకే ఇస్తున్నారు కానీ వాళ్ళతో వాళ్ళకి ఇచ్చే బదులు మాకు ఇస్తే బాగుంటుంది. అయితే జీతాలు పెంచాలి 36,000, లేదంటే 1 సైడ్ సెటిల్మెంట్ చేయాలంటే 50 లక్షలు ఇవ్వాలి. ఇంటి దగ్గర చనిపోయిన వాళ్ళకి 25 లక్షలు ఇవ్వాలని మేము కోరుకుంటున్నాము. అప్పటి వరకు నా పేరు కౌరప్పలరాజు, గంగవరం పోర్ట్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటియు ఉపాధ్యక్షుడిని. ఈరోజు గత 4 రోజుల నుండి గంగవరం పోర్టు నిర్వాసిత కార్మికులు లోపల విధులు బహిష్కరించి ఆందోళన నిర్వహిస్తూ ఉన్నారు. నిన్నటి నుండి టెక్నికల్ సిబ్బందిగా పనిచేస్తున్నటువంటి మెకానిక్లు, ఆపరేటర్లు, యార్డ్ ఆపరేటర్లు, అదేవిధంగా రైల్వే ఎలక్ట్రీషియన్, ఎవరైతే టెక్నికల్ విధులు నిర్వహిస్తున్నటువంటి స్కిల్డ్ వర్కర్స్తో సహా కాంట్రాక్ట్ లేబర్స్ కూడా నిన్నటి నుంచి ఈ ఆందోళనలో పాల్గొని నిరసన తెలియజేస్తూ ఉన్నాము. ఇప్పటికైనా యాజమాన్యం సానుకూలంగా స్పందించి సమస్యలు పరిష్కరించమని పదే పదే కోరినప్పటికీ యాజమాన్యం మొండిగా వ్యవహరిస్తూ ఉన్నది. నిన్న ఆర్డీఓ గారు వచ్చినప్పటికీ సరైనటువంటి స్పందన యాజమాన్యం నుంచి రాలేదు. కలెక్టర్ లాంటి వాళ్ళు చెప్పినా సరే వినేటువంటి పరిస్థితుల్లో లేరు. వీళ్ళు ఇంత మొండిగా ఉండటాన్ని కార్మికులు తీవ్రంగా నిరసిస్తూ ఉన్నాము. ఈ రోజుకి ఈరోజు విశాఖపట్నం పోర్టులో కార్మికులు విధులు జాయిన్ అయితే కనీసం 36,000 రూపాయలు బేసిక్ ఇస్తూ ఉన్నారు. దానికి అదనంగా అలవెన్సులు ఇస్తూ ఉన్నారు. వాళ్ళ సీనియారిటీని బట్టి మరింత అదనమైనటువంటి వేతనాలు చెల్లిస్తూ ఉంటే కనీసం 36,000 రూపాయలు ప్రతి కార్మికుడికి ఇవ్వాలని కోరుతూ ఉంటే ఈరోజు 15 ఏళ్లుగా పనిచేస్తున్నటువంటి కార్మికులకి, 15 ఏళ్లుగా పనిచేస్తున్నటువంటి కార్మికులు కనీసం 15,000 కూడా వేతనం రాలేనటువంటి పరిస్థితులు గంగవరం పోర్టులో కొనసాగుతూ ఉన్నాయి. వెంటనే ఈ పరిస్థితిని మార్చాలి. కనీస వేతనం 36,000 రూపాయలు అందరు కార్మికులకి చెల్లించాలి. అదేవిధంగా ఈరోజు ఎవరైనా విధులు నిర్వహిస్తుండగా చనిపోతే వారికి కనీసం నష్టపరిహారం ఇవ్వమంటే గేటు దగ్గర ఆందోళన చేస్తే తప్ప 10 లక్షలు 15 లక్షలు ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. అనేక మంది కార్మికులు ఈరోజు ఇళ్ల దగ్గర ఈ దుమ్ము ధూళ్ళలో పనిచేయడంతో ఆరోగ్యం క్షీణించి ఇళ్ల దగ్గర చనిపోయినటువంటి నిర్వాసిత కార్మికుల కుటుంబాలు రోడ్డును పడిపోతూ ఉన్నాయి. ఎందుకంటే ఈరోజు ఇస్తున్నటువంటి వేతనాలు తక్కువ, గ్రాడ్యుటీ తక్కువ. పిఎఫ్ గ్రాడ్యుటీ కలిపితే 1 లక్ష 2 లక్షలతో ఆ కుటుంబాలు ఎలా బతుకుతాయని చెప్పేసి అడుగుతా ఉన్నాం. అందుకని
కానీ దీనికి ఒక పాలసీని ఏర్పాటు చేయండి. ఇంటి దగ్గర చనిపోతే మీరంతా చెల్లిస్తారు, లేదా ప్రమాదంలో వృత్తి చేస్తుండగా చనిపోతే మీరంతా ప్రమా బీమా చెల్లిస్తారో యాజమాన్యం తేల్చాలి. అదేవిధంగా ఈరోజు ఆరోగ్యాలు పరంగా పెట్టి దుమ్ము ధూళితో విషవాయువుల మధ్య కార్మికులు పనిచేస్తూ ఉన్నారు. అటువంటి కార్మికుల ఆరోగ్యానికి రక్షణ కల్పించాల్సిన బాధ్యత యాజమాన్యం మీద ఉంది. అందుకని మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ గంగవరం పోర్టులో నిర్మించాలి. కార్మికుల ఆరోగ్యానికి స్పష్టత, వాళ్ళ ఆరోగ్యానికి రక్షణ కల్పించమని చెప్పేసి సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాము. అదేవిధంగా అఖిల పక్ష రాజకీయ పార్టీల నాయకులందరినీ కూడా కోరుతూ ఉన్నాము, మా ఉద్యమానికి సంఘీభావం తెలియజేయండి. మొత్తం ఎవరైతే అభ్యర్థులుగా ఉన్నారో మీరందరూ వచ్చి మా తరపు నిలబడండి, మా తరపు నిలబడతారా, అదాని తరపు నిలబడతారా తేల్చుకోండి అని చెప్పేసి మీ అందరినీ రమ్మని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మా సమస్యల పరిష్కారానికి యాజమాన్య సంప్రదింపుల ద్వారా, చర్చల ద్వారా పరిష్కారం చేయాలి, లేకపోతే ఆందోళన మరింత ఉధృతరం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా యాజమాన్యాన్ని హెచ్చరిస్తా బ్రేకింగ్ న్యూస్. అదానీ గంగవరం పోర్టు కార్మికుల ఆందోళనలు మరింత ఉధృతం చేస్తున్నారు. 3 రోజుల నుంచి పోరుబాట పట్టారు కాంట్రాక్ట్ కార్మికులు, విధులు బహిష్కరించారు. సుమారు 4,000 మంది కార్మికులు విధులు బహిష్కరించి పోరాటం చేస్తున్నారు. న్యాయమైన తమ డిమాండ్లు పరిష్కరించాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. యాజమాన్యం పట్టించుకోకపోవడంతో ఆందోళనలు మరింత ఉధృతం చేస్తున్నారు. జీతాలు పెంచడంతో పాటు ఇతర సమస్యలు పరిష్కరించాలి అని డిమాండ్ చేస్తున్నారు. కాంట్రాక్ట్ కార్మికులకు కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలి అని డిమాండ్ చేస్తున్నారు. అంతేకాదు, అధికారుల నుంచి అందరికీ పాత సర్వీసు కొనసాగిస్తూ ఏజీపీఎల్ మార్చాలి అని చెప్తున్నారు. షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ చట్టం ప్రకారం కాకుండా ఫ్యాక్టరీ చట్టం కింద తీసుకుని రావాలి అని చెప్తున్నారు. గంగవరం పోర్టులో ప్రత్యేక మెడికల్ పాలసీని ప్రవేశపెట్టాలి అని డిమాండ్ చేస్తున్నారు. 12 నుంచి 10 గంటలను 8 గంటలకు మార్చాలి అని డిమాండ్ చేస్తున్నారు. ప్రమాద బీమా సౌకర్యాన్ని అందరికీ వర్తింప చేయాలి అంటున్నారు. ప్రతి సంవత్సరం 20% బోనస్ ఇవ్వాలి అని డిమాండ్ చేస్తున్నారు. ప్రతి 6 ఏళ్లకోసారి తప్పనిసరిగా ప్రమోషన్ ఇవ్వాలి. ఒకే రకమైన పని చేస్తున్న వారందరికీ సమాన పనికి సమాన వేతనాన్ని అమలు చేయాలి అంటూ గంగవరం పోర్టు కార్మికులు ఆందోళన చేస్తున్నారు. 3 రోజులుగా ఆందోళన చేస్తున్నారు. అక్కడ ఇంతకుముందు రైలు పట్టాల దగ్గర కూడా కూర్చుని ఆందోళన చేశారు. 3 రోజులుగా ఆందోళన చేస్తున్న తమను పట్టించుకోవడం లేదని అంటున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి శివరామకృష్ణతో మాట్లాడదాం. శివరామకృష్ణ, 3 రోజులుగా గంగవరం పోర్టు కార్మికులు ఆందోళన చేస్తున్నారు. గతంలో కూడా గంగవరం పోర్టు కార్మికులు ఆందోళన చేశారు. ఇప్పుడు ఈ ఆందోళన చేస్తున్న డిమాండ్ల పరిష్కారానికి ఏదైనా ప్రయత్నాలు జరుగుతున్నాయా? యా రోహిత్, గుడ్ మార్నింగ్. మీరు చెప్పింది వాస్తవం, మీరు చెప్పిన పాయింట్స్ అన్నీ వాళ్ళు డిమాండ్ అయితే చేస్తున్నారు. అయితే ఈ గంగవరం పోర్టు కార్మికులు 4,000 మంది దాదాపుగా వీళ్ళైతే 3 రోజుల నుంచి అయితే ఈ ఆందోళన అయితే చేపట్టారు. అయితే నిన్న మొన్న సాధారణంగా చేసిన ఈరోజు అయితే భారీ సంఖ్యలో అయితే గంగవరం పోర్టు యాజమాన్యం పోర్టు అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ ముందు అయితే భారీగా చేరుకొని వీళ్ళైతే ఆందోళన అయితే చేపడుతున్నారు. ప్రధానంగా వీళ్ళ డిమాండ్లు అయితే ఉన్నాయి, వీళ్ళు డిమాండ్లు నెరవేర్చాలని చెప్పి ఈ విశాఖ గంగవరం అదానీ పోర్టు కార్మికులు అయితే వీళ్ళు నిరసన అయితే తెలియజేస్తున్నారు. ప్రధానంగా వీళ్ళు చెప్పాలంటే వీళ్ళు డిమాండ్లు ఏంటంటే 32,760 రూపాయల హై స్కిల్ని 35,600 రూపాయలు అయితే బేసిక్గా నిర్ణయించాలని, అలాగే చాలా డిమాండ్లు అయితే వీళ్ళు డిమాండ్ చేస్తున్నారు. సర్వీసును బట్టి ప్రతి ఏడాది ఇంక్రిమెంట్ని డిఏకి కింద కలపాలి, అలాగే ప్రతి ఈ 5 సంవత్సరాలకి డిఏని బేసిక్లో మర్జ్ చేయాలని చెప్పి ఇలాగ అనేక రకాలైన డిమాండ్స్ అయితే వీళ్ళు కోరుతున్నారు. అయితే పోర్టులో మరణించిన అంగవైకల్యం చెందిన కార్మికులకు తక్షణమే నష్టపరిహారంతో పాటు స్పెషల్ ప్యాకేజ్ అయితే ఇవ్వాలి, అలాగే డ్యూటీలో చనిపోయిన వారికి 40 లక్షలు సాధారణ మరణం, 25 లక్షల పరిహారం ఇవ్వాలని చెప్పి, అలాగే అంటే మరణాన్ని బట్టి దీన్ని వీళ్ళు డిమాండ్ చేస్తున్నారు. వివిధ కారణాలతో మరణించిన వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం అయితే తప్పనిసరిగా ఇవ్వాలని చెప్పి వీళ్ళ డిమాండ్లో అయితే ఒక పాయింట్ కింద ఉంది. అయితే విశాఖ పోర్టు స్టీల్ ప్లాంట్కి మాదిరిగానే మెడికల్ హాస్పిటల్ ఏ విధంగా అయితే ఈ కార్మికులు ఎవరైనా ఇంజూర్ అయితే వాళ్ళకి ట్రీట్మెంట్ కోసం ఉంటుందో, అలాగే గంగవరం పోర్టులో కూడా ఈ సిస్టమ్ మెడికల్ హాస్పిటల్ కానీ మెడికల్ హెల్త్ స్కీమ్స్ కానీ ప్రవేశపెట్టాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. అలాగే మెడికల్ రీఎంబర్స్మెంట్ రిఫరల్ హాస్పిటల్ ద్వారా హెల్త్ స్కీమ్ను ప్రకటించాలని చెప్తున్నారు వీళ్ళు. అంటే పోర్టుకిని స్టీల్ ప్లాంట్కి ఏ విధంగా అయితే బెనిఫిట్స్ ఉన్నాయి మెడికల్లో, అదే బెనిఫిట్స్ మాకు అదానీ పోర్టు కార్మికులు కూడా ప్రవేశపెట్టాలి, అలాగే డ్యూటీకి ముందు
తర్వాత ఒక గంట సమయం కింద యాక్సిడెంట్స్ ఏమైతే అంటే వీళ్ళు డ్యూటీకి వెళ్తున్నప్పుడు కానీ వస్తున్నప్పుడు కానీ ఒక గంట ముందు యాక్సిడెంట్స్ ఏమైతే మటుకి వాళ్ళకి ఈ ఆ పరిగణనలోకి తీసుకోవాలి ఇదంతా యాజమాన్యం భరించాలని చెప్పి అయితే డిమాండ్ చేస్తున్నారు ప్రతి రెండు ప్రతి సంవత్సరం 20% బోనస్ అయితే ఇవ్వాలి మేము ఇప్పుడు ఏదైతే ఉందో ఈ ఉన్న శాలరీస్ మీద ప్రతి సంవత్సరం అయితే ఒక 20% బోనస్ అయితే పెంచాలని చెప్పి వీళ్ళు డిమాండ్ చేస్తున్నారు అలాగే ఎవ్రీ 6 ఇయర్స్కి ప్రతి 6 ఇయర్స్కి ప్రమోషన్ ఇవ్వాలి అంటే సీనియర్ మోస్ట్ ఎవరైతే పనిచేస్తున్నారో సీనియర్టీ ప్రకారంగా ప్రతి 6 సంవత్సరాలకు ప్రతి ఒక్కరికి ఈ ప్రమోషన్స్ అయితే ఇవ్వాలని చెప్పి చేస్తున్నారు అయితే ఇంకోటి ఏంటంటే సమాన పనికి సమాన వేతనం అయితే ఇవ్వాలి అలాగే కార్మికులకు ఒక యూనియన్ ఆఫీస్ అయితే కట్టించాలి అలాగే కాంట్రాక్ట్ కార్మికులు కనీసం 26,000 జీతం ఇవ్వాలని చెప్పి ఈ డిమాండ్లు అయితే ఇవన్నీ పరిష్కరించాలని చెప్పి ఈ ప్రధానంగా వీళ్ళైతే డిమాండ్ చేస్తున్నారు రోహిత్ మరి ఈ డిమాండ్లకు పరిష్కారంగా ఏదైనా ప్రయత్నాలు జరుగుతున్నాయా కార్మికులతో మాట్లాడే ప్రయత్నాలు ఏమైనా జరుగుతున్నాయా యాజమాన్యం అయితే ప్రస్తుతానికి ఇప్పటి వరకు అయితే కార్మికులు అయితే ఏ పరిష్కార మార్గానికి కానీ వీళ్ళతో డిస్కస్ చేయడం కానీ అయితే ఎవరు రాలేదు అయితే ప్రధానంగా ఇక్కడ కార్మికులు అయితే ఒకటే చెప్తున్నారు గత 2 రోజుల నుంచి 3వ రోజు 2 రోజుల నుంచి మేము ఆందోళన బాట అయితే పట్టాం కానీ యాజమాన్యం చాలా వ్యంగ్యంగా ప్రవర్తిస్తున్నారు మమ్మల్ని చూసి నవ్వడం మాతో మాట్లాడపోగా వీళ్ళంతా వ్యంగ్యంగా ప్రవర్తిస్తున్నారు వీళ్ళకి చాలా ఎటకారంగా ఉంది ఈ కార్మికులు అంటే ఎటువంటి ఈ మర్యాద కూడా లేదని చెప్పి ప్రధానంగా కార్మికులు అయితే తెలియజేస్తున్నారు రోహిత్ రైట్ శివరామకృష్ణ గంగవరం పోర్టు దగ్గర కార్మికులు ఆందోళన చేస్తున్నారు గత 2 రోజులుగా కార్మికులు ఆందోళన చేస్తున్నారు అదానే గంగవరం పోర్టు కార్మికుల ఆందోళనలు మరింత ఉద్రృతం చేయాలని అనుకుంటూ ఉన్నారు 3 రోజుల నుంచి పోరుబాటు పెట్టారు కాంట్రాక్ట్ కార్మికులు విధులు బహిష్కరించి సుమారు 4,000 మంది కార్మికులు తమ డిమాండ్ల పరిష్కారం దిశగా ఆందోళన చేస్తున్నారు న్యాయమైన తమ డిమాండ్లు పరిష్కరించాలి అనే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఒకసారి ఆందోళనలో పాల్గొన్న కాంట్రాక్ట్ కార్మికులు ఏమంటున్నారో చూద్దాం నేను గత 9 సంవత్సరాలుగా ఇదే పోర్టులో నేను వర్క్ చేస్తూ ఉన్నాను తర్వాత మాకు శాలరీస్ సరిపోవట్లేదు ఇంక్రిమెంట్లు లేవు తర్వాత ఎవరికైనా ఇక్కడ పనిచేస్తూ ఎవరైనా అన్ఫిట్ అయితే మాత్రం ఎటువంటి రెస్పాండ్ కూడా వాళ్ళకి లేదు అలానే ఒక 2 ముగ్గురిని విధుల నుంచి కూడా తొలగించారు తొలగించిన వాళ్ళ గురించి అడిగినా సరే ఏమి అంటే మొండిగా వాళ్ళు ప్రవర్తించడం గట్ట చేశారు సో ఈ అన్నిటికీ మేము అంటే ఎవరికైనా ఏమైనా జరిగినా విధుల్లో ఏమైనా జరిగినా సరే వాళ్ళని పట్టించుకోవట్లేదు ఈరోజు ఎవరైనా మన ఇంటికి ఒక చుట్టం వస్తే తనకేదైనా జరిగితే మనం అయ్యో అంటాం కానీ ఒకే కుటుంబంగా మనం అందరం ఇక్కడ ఎక్కడైనా వర్క్ చేస్తే మనం ఒకే కుటుంబంగా అనుకుంటాం అలాంటి కుటుంబంలో ఎవరికైనా ఏమైనా జరిగితే అయ్యో అనే పరిస్థితి కూడా ఇక్కడ లేదండి ఏనంటే ఒకవేళ అన్నా సరే నువ్వెందుకు అలా అంటున్నావు ఏంటని వారిని కూడా టార్గెట్ చేసి ఇష్టానుసారంగా వాళ్ళ ఇష్టం వచ్చినట్టుగా ఇంక విధుల నుంచి టార్గెట్ చేస్తూ చేస్తున్నారండి సో ఇవన్నిటికీ ఈ మొండి వైఖరిని తట్టుకోలేక మేము ఈరోజు ఇలా రోడ్ల మీదకి రావడం కారణం పేరు గంటిపిల్ల అప్పారావు మా డాడీ 2012 చనిపోయారు మా డాడీ చనిపోతే 15 లక్షలు జాబు ఇస్తామన్నారు మా డాడీ చనిపోయి 3 నెలలు అయ్యింది ఇప్పటి వరకు ఏమీ ఇవ్వలేదు మాకు నా ఒక్కదానికే ఇక్కడ ప్రాబ్లమ్స్ లేవు ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి నెలకి 11,000తో మేము ఎలా సార్ గడపాలి మేము ఇంట్లో రాసినే చూస్తామా లేదంటే స్కూల్ ఫీజులే కడతామా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మొన్నటి నుంచి ఇలా ఉండిపోయారు తిండి తిప్పలు లేకుండా ఇలా చనిపోయిన సరే వాడైతే దిగరాడు అనుకుంటాను ఇచ్చిన మాట నిలబెట్టుకునేటట్టు ఉండాలి మాట ఇచ్చామంటే నిలబెట్టుకోవాలి తప్పుతున్నారు నా ఒక్కదానికే ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఉన్నాయి ప్రాబ్లమ్స్ మా డాడీ చనిపోయారు మరి 15 లక్షలు ఇస్తామన్నారు ఇప్పటి వరకు ఇవ్వలేదు అలాగే నాతో పాటు అందరికీ న్యాయం జరగాలని నేను కోరుకుంటున్నాను నేనైతే న్యాయం జరిగేంత వరకు ఇక్కడే ఉంటాము ఇక్కడ నుంచి అయితే వెళ్ళము మీరు ఏమనుకున్నా సరే ఇక్కడే ఉంటాము మా డాడీకి నాతో పాటు అందరికీ న్యాయం జరగాలి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి మా డాడీకి 15 లక్షలు 3 నెలలు అయింది ఇప్పటి వరకు ఏమి ఇవ్వలేదు లోన్ ఉన్న వాళ్ళు కూడా మొన్నటి నుంచి అలా ఉండిపోయారు వాళ్ళు తిండే తినట్లేదు ఏమీ తినట్లేదు వాళ్ళు అలాగే ఉండిపోయారు ఎండలోని ఎండలో ఉంచిన ఈ పోలీసులు దింపుతున్నారు కానీ పోలీసులకే ఇస్తున్నారు కానీ వాళ్ళతో వాళ్ళకి ఇచ్చే బదులు మాకు ఇస్తే బాగుంటుంది అయితే జీతాలు పెంచాలి 36,000 లేదంటే 1 సైడ్ సెటిల్మెంట్ చేయాలంటే 50 లక్షలు ఇవ్వాలి ఇంటిదే చనిపోయిన వాళ్ళకి 25 లక్షలు ఇవ్వాలని మేము కోరుకుంటున్నాము అప్పటి వరకు
నా పేరు కౌరప్పలరాజు, గంగవరంపూర్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటియు ఉపాధ్యక్షుడిని. ఈరోజు గత 4 రోజుల నుండి గంగవరంపూర్ నిర్వాసిత కార్మికులు లోపల విధులు బహిష్కరించి ఆందోళన నిర్వహిస్తూ ఉన్నారు. నిన్నటి నుండి టెక్నికల్ సిబ్బందిగా పనిచేస్తున్నటువంటి మెకానికులు, ఆపరేటర్లు, యార్డ్ ఆపరేటర్లు, అదేవిధంగా రైల్వే ఎలక్ట్రీషియన్, ఎవరైతే టెక్నికల్ విధులు నిర్వహిస్తున్నటువంటి స్కిల్డ్ వర్కర్స్తో సహా కాంట్రాక్ట్ లేబర్స్ కూడా నిన్నటి నుంచి ఈ ఆందోళనలో పాల్గొని నిరసన తెలియజేస్తూ ఉన్నాము. ఇప్పటికైనా యాజమాన్యం సానుకూలంగా స్పందించి సమస్యలు పరిష్కరించమని పదే పదే కోరినప్పటికీ యాజమాన్యం మొండిగా వ్యవహరిస్తూ ఉన్నది. నిన్న ఆర్డీఓ గారు వచ్చినప్పటికీ సరైనటువంటి స్పందన యాజమాన్యం నుంచి రాలేదు. కలెక్టర్ లాంటి వాళ్ళు చెప్పినా సరే వినేటువంటి పరిస్థితుల్లో లేరు. వీళ్ళు ఇంత మొండిగా ఉండటాన్ని కార్మికులు తీవ్రంగా నిరసిస్తూ ఉన్నాము. ఈ రోజుకి ఈరోజు విశాఖపట్నం పోర్ట్లో కార్మికులు విధులు జాయిన్ అయితే కనీసం 36,000 రూపాయలు బేసిక్ ఇస్తూ ఉన్నారు. దానికి అదనంగా అలవెన్సులు ఇస్తూ ఉన్నారు. వాళ్ళ సీనియారిటీని బట్టి మరింత అదనమైనటువంటి వేతనాలు చెల్లిస్తూ ఉంటే కనీసం 36,000 రూపాయలు ప్రతి కార్మికుడికి ఇవ్వాలని కోరుతూ ఉంటే ఈరోజు 15 ఏళ్లుగా పనిచేస్తున్నటువంటి కార్మికులకి కనీసం 15,000 కూడా వేతనం రాలేనటువంటి పరిస్థితులు గంగవరం పోర్టులో కొనసాగుతూ ఉన్నాయి. వెంటనే ఈ పరిస్థితిని మార్చాలి. కనీస వేతనం 36,000 రూపాయలు అందరు కార్మికులకి చెల్లించాలి. అదేవిధంగా ఈరోజు ఎవరైనా విధులు నిర్వహిస్తుండగా చనిపోతే వారికి కనీసం నష్టపరిహారం ఇవ్వమంటే గేట్ దగ్గర ఆందోళన చేస్తే తప్ప 10 లక్షలు 15 లక్షలు ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. అనేక మంది కార్మికులు ఈరోజు ఇళ్ల దగ్గర ఈ దుమ్ము ధూళ్ళలో పనిచేయడంతో ఆరోగ్యం క్షీణించి ఇళ్ల దగ్గర చనిపోయినటువంటి నిర్వాసిత కార్మికుల కుటుంబాలు రోడ్డును పడిపోతూ ఉన్నాయి. ఎందుకంటే ఈరోజు ఇస్తున్నటువంటి వేతనాలు తక్కువ, గ్రాడ్యుటీ తక్కువ, పిఎఫ్ గ్రాడ్యుటీ కలిపితే 1 లక్ష 2 లక్షలతో ఆ కుటుంబాలు ఎలా బతుకుతాయని చెప్పేసి అడుగుతా ఉన్నాం. అందుకని దీనికి ఒక పాలసీని ఏర్పాటు చేయండి. ఇంటి దగ్గర చనిపోతే మీరంతా చెల్లిస్తారు, లేదా ప్రమాదంలో వృత్తి చేస్తుండగా చనిపోతే మీరెంత బీమా చెల్లిస్తారో యాజమాన్యం తేల్చాలి. అదేవిధంగా ఈరోజు ఆరోగ్యాలు పరంగా పెట్టి దుమ్ము ధూళితో విషవాయువుల మధ్య కార్మికులు పనిచేస్తూ ఉన్నారు. అటువంటి కార్మికుల ఆరోగ్యానికి రక్షణ కల్పించాల్సిన బాధ్యత యాజమాన్యం మీద ఉంది. అందుకని మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ గంగవరం పోర్టులో నిర్మించాలి. కార్మికుల ఆరోగ్యానికి స్పష్టత, వాళ్ళ ఆరోగ్యానికి రక్షణ కల్పించమని చెప్పేసి సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాము. అదేవిధంగా అఖిల పక్ష రాజకీయ పార్టీల నాయకులందరినీ కూడా కోరుతా ఉన్నాము, మా ఉద్యమానికి సంఘీభావం తెలియజేయండి. మొత్తం ఎవరైతే అభ్యర్థులుగా ఉన్నారో మీరందరూ వచ్చి మా తరపు నిలబడండి. మా తరపు నిలబడతారా, అదాని తరపు నిలబడతారా తేల్చుకోండి అని చెప్పేసి మీ అందరినీ రమ్మని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మా సమస్యల పరిష్కారానికి యాజమాన్య సంప్రదింపుల ద్వారా, చర్చల ద్వారా పరిష్కారం చేయాలి, లేకపోతే ఆందోళన మరింత ఉధృతరం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా యాజమాన్యాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. బ్రేకింగ్ న్యూస్. అదానీ గంగవరం పోర్టు కార్మికుల ఆందోళనలు మరింత ఉధృతం చేస్తున్నారు. 3 రోజుల నుంచి పోరుబాట పట్టారు కాంట్రాక్ట్ కార్మికులు, విధులు బహిష్కరించారు. సుమారు 4,000 మంది కార్మికులు విధులు బహిష్కరించి పోరాటం చేస్తున్నారు. న్యాయమైన తమ డిమాండ్లు పరిష్కరించాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. యాజమాన్యం పట్టించుకోకపోవడంతో ఆందోళనలు మరింత ఉధృతం చేస్తున్నారు. జీతాలు పెంచడంతో పాటు ఇతర సమస్యలు పరిష్కరించాలి అని డిమాండ్ చేస్తున్నారు. కాంట్రాక్ట్ కార్మికులకు కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలి అని డిమాండ్ చేస్తున్నారు. అంతేకాదు, అధికారుల నుంచి అందరికీ పాత సర్వీసు కొనసాగిస్తూ ఏజీపీఎల్ మార్చాలి అని చెప్తున్నారు. షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ చట్టం ప్రకారం కాకుండా ఫ్యాక్టరీ చట్టం కింద తీసుకుని రావాలి అని చెప్తున్నారు. గంగవరం పోర్టులో ప్రత్యేక మెడికల్ పాలసీని ప్రవేశపెట్టాలి అని డిమాండ్ చేస్తున్నారు. 12 నుంచి 10 గంటలను 8 గంటలకు మార్చాలి అని డిమాండ్ చేస్తున్నారు.
ప్రమాద బీమా సౌకర్యాన్ని అందరికీ వర్తింప చేయాలి అంటున్నారు. ప్రతి సంవత్సరం 20% బోనస్ ఇవ్వాలి అని డిమాండ్ చేస్తున్నారు. ప్రతి ఆరేళ్లకోసారి తప్పనిసరిగా ప్రమోషన్ ఇవ్వాలి. ఒకే రకమైన పనిచేస్తున్న వారందరికీ సమాన పనికి సమాన వేతనాన్ని అమలు చేయాలి అంటూ గంగవరం పోర్ట్ కార్మికులు ఆందోళన చేస్తున్నారు. 3 రోజులుగా ఆందోళన చేస్తున్నారు. అక్కడ ఇంతకు ముందు రైలు పట్టాల దగ్గర కూడా కూర్చుని ఆందోళన చేశారు. 3 రోజులుగా ఆందోళన చేస్తున్న తమను పట్టించుకోవడం లేదని అంటున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి శివరామ్ కృష్ణతో మాట్లాడదాం. శివరామ్ కృష్ణ, 3 రోజులుగా గంగవరం పోర్ట్ కార్మికులు ఆందోళన చేస్తున్నారు. గతంలో కూడా గంగవరం పోర్ట్ కార్మికులు ఆందోళన చేశారు. ఇప్పుడు ఈ ఆందోళన చేస్తూ చేస్తున్న డిమాండ్ల పరిష్కారానికి ఏదైనా ప్రయత్నాలు జరుగుతున్నాయా? యా రోహిత్, గుడ్ మార్నింగ్. మీరు చెప్పింది వాస్తవం. మీరు చెప్పిన పాయింట్స్ అన్నీ వాళ్ళు డిమాండ్ అయితే చేస్తున్నారు. అయితే ఈ గంగవరం పోర్ట్ కార్మికులు 4000 మంది దాదాపుగా వీళ్ళైతే 3 రోజుల నుంచి అయితే ఈ ఆందోళన అయితే చేపట్టారు. అయితే నిన్న మొన్న సాధారణంగా చేసిన ఈ రోజైతే భారీ సంఖ్యలో అయితే గంగవరం పోర్ట్ యాజమాన్యం పోర్ట్ అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ ముందు అయితే భారీగా చేరుకొని వీళ్ళైతే ఆందోళన అయితే చేపడుతున్నారు. ప్రధానంగా వీళ్ళ డిమాండ్లు అయితే ఉన్నాయి. వీళ్ళు డిమాండ్లు నెరవేర్చాలని చెప్పి ఈ విశాఖ గంగవరం అదాని పోర్ట్ కార్మికులు అయితే వీళ్ళు నిరసన అయితే తెలియజేస్తున్నారు. ప్రధానంగా వీళ్ళు చెప్పాలంటే వీళ్ళు డిమాండ్లు ఏంటంటే 32,760 రూపాయల హై స్కిల్ని 35,600 రూపాయలు అయితే బేసిక్గా నిర్ణయించాలని, అలాగే చాలా డిమాండ్లు అయితే వీళ్ళు డిమాండ్ చేస్తున్నారు. సర్వీస్ను బట్టి ప్రతి ఏడాది ఇంక్రిమెంట్ని డిఏకి కింద కలపాలి, అలాగే ప్రతి ఈ 5 సంవత్సరాలకి డిఏని బేసిక్లో మర్జ్ చేయాలని చెప్పి ఇలాగ అనేక రకాలైన డిమాండ్స్ అయితే వీళ్ళు కోరుతున్నారు. అయితే పోర్టులో మరణించిన అంగవైకల్యం చెందిన కార్మికులకు తక్షణమే నష్టపరిహారంతో పాటు స్పెషల్ ప్యాకేజ్ అయితే ఇవ్వాలి. అలాగే డ్యూటీలో చనిపోయిన వారికి 40 లక్షలు సాధారణ మరణం, 25 లక్షల పరిహారం ఇవ్వాలని చెప్పి, అలాగే అంటే మరణాన్ని బట్టి దీన్ని వీళ్ళు డిమాండ్ చేస్తున్నారు. వివిధ కారణాలతో మరణించిన వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం అయితే తప్పనిసరిగా ఇవ్వాలని చెప్పి వీళ్ళ డిమాండ్లో అయితే ఒక పాయింట్ కింద ఉంది. అయితే విశాఖ పోర్టు స్టీల్ ప్లాంట్కి మాదిరిగానే మెడికల్ హాస్పిటల్ ఏ విధంగా అయితే ఈ కార్మికులు ఎవరైనా ఇంజూర్ అయితే వాళ్ళకి ట్రీట్మెంట్ కోసం ఉంటుందో, అలాగే గంగవరం పోర్టులో కూడా ఈ సిస్టమ్ మెడికల్ హాస్పిటల్ కానీ మెడికల్ హెల్త్ స్కీమ్స్ కానీ ప్రవేశపెట్టాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. అలాగే మెడికల్ రీఎంబర్స్మెంట్ రిఫరల్ హాస్పిటల్ ద్వారా హెల్త్ స్కీమ్ ప్రకటించాలని చెప్తున్నారు వీళ్ళు. అంటే పోర్టుకిని స్టీల్ ప్లాంట్కి ఏ విధంగా అయితే బెనిఫిట్స్ ఉన్నాయి మెడికల్లో, అదే బెనిఫిట్స్ మాకు అదాని పోర్టు కార్మికులు కూడా ప్రవేశపెట్టాలి. అలాగే డ్యూటీకి ముందు తర్వాత 1 గంట సమయం కింద యాక్సిడెంట్స్ ఏమైనా అయితే, అంటే వీళ్ళు డ్యూటీకి వెళ్తున్నప్పుడు కానీ వస్తున్నప్పుడు కానీ 1 గంట ముందు యాక్సిడెంట్స్ ఏమైనా అయితే మటుకి వాళ్ళకి ఈ ఆ పరిగణనలోకి తీసుకోవాలి. ఇదంతా యాజమాన్యం భరించాలని చెప్పి అయితే డిమాండ్ చేస్తున్నారు. ప్రతి సంవత్సరం 20% బోనస్ అయితే ఇవ్వాలి. ఇప్పుడు ఏదైతే ఉందో ఈ ఉన్న శాలరీ మీద ప్రతి సంవత్సరం అయితే ఒక 20% బోనస్ అయితే పెంచాలని చెప్పి వీళ్ళు డిమాండ్ చేస్తున్నారు. అలాగే ఎవ్రీ 6 ఇయర్స్కి ప్రతి 6 ఇయర్స్కి ప్రమోషన్ ఇవ్వాలి. అంటే సీనియర్ మోస్ట్ ఎవరైతే పనిచేస్తున్నారో సీనియర్టీ ప్రకారంగా ప్రతి 6 సంవత్సరాలు ప్రతి ఒక్కరికి ఈ ప్రమోషన్స్ అయితే ఇవ్వాలని చెప్పి చేస్తున్నారు. అయితే ఇంకోటి ఏంటంటే సమాన పనికి సమాన వేతనం అయితే ఇవ్వాలి. అలాగే కార్మికులకు ఒక యూనియన్ ఆఫీస్ అయితే కట్టించాలి. అలాగే కాంట్రాక్ట్ కార్మికులు కనీసం 26,000 జీతం ఇవ్వాలని చెప్పి ఈ డిమాండ్లు అయితే ఇవన్నీ పరిష్కరించాలని చెప్పి ఈ ప్రధానంగా వీళ్ళైతే డిమాండ్ చేస్తున్నారు రోహిత్. మరి ఈ డిమాండ్లకు పరిష్కారంగా ఏదైనా ప్రయత్నాలు జరుగుతున్నాయా? కార్మికులతో మాట్లాడే ప్రయత్నాలు ఏమైనా జరుగుతున్నాయా యాజమాన్యం? అయితే ప్రస్తుతానికి ఇప్పటి వరకు అయితే కార్మికులు అయితే ఏ పరిష్కార మార్గానికి కానీ వీళ్ళతో డిస్కస్ చేయడం కానీ అయితే ఎవరూ రాలేదు. అయితే ప్రధానంగా ఇక్కడ కార్మికులు అయితే ఒకటే చెప్తున్నారు, గత 3 రోజుల నుంచి మేము ఆందోళన బాట అయితే పట్టాం కానీ యాజమాన్యం చాలా వ్యంగ్యంగా ప్రవర్తిస్తున్నారు. మమ్మల్ని చూసి నవ్వడం, మాతో మాట్లాడపోగా వీళ్ళంతా వ్యంగ్యంగా ప్రవర్తిస్తున్నారు. వీళ్ళకి చాలా ఎటకారంగా ఉంది. ఈ కార్మికులు అంటే ఎటువంటి ఈ మర్యాద కూడా లేదని చెప్పి ప్రధానంగా కార్మికులు అయితే తెలియజేస్తున్నారు రోహిత్. రైట్ శివరామకృష్ణ, గంగవరం పోర్టు దగ్గర కార్మికులు ఆందోళన చేస్తున్నారు. గత 2 రోజులుగా కార్మికులు ఆందోళన చేస్తున్నారు. అదానే గంగవరం పోర్టు కార్మికుల ఆందోళనలు మరింత ఉధృతం చేయాలని అనుకుంటూ ఉన్నారు. 3 రోజుల నుంచి పోరుబాటు పెట్టారు కాంట్రాక్ట్ కార్మికులు. విధులు బహిష్కరించి సుమారు 4000 మంది కార్మికులు తమ డిమాండ్ల పరిష్కారం దిశగా ఆందోళన చేస్తున్నారు. న్యాయమైన తమ డిమాండ్లు పరిష్కరించాలి అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకసారి ఆందోళనలో పాల్గొన్న కాంట్రాక్ట్ కార్మికులు ఏమంటున్నారో చూద్దాం. నేను గత 9 సంవత్సరాలుగా ఇదే పోర్టులో నేను వర్క్ చేస్తూ ఉన్నాను. తర్వాత మాకు శాలరీస్ సరిపోవట్లేదు, ఇంక్రిమెంట్లు లేవు. తర్వాత ఎవరికైనా ఇక్కడ పనిచేస్తూ ఎవరైనా అన్ఫిట్ అయితే మాత్రం ఎటువంటి రెస్పాండ్ కూడా వాళ్ళకి లేదు. అలానే ఒక 2-3 ముగ్గురిని విధుల నుంచి కూడా తొలగించారు.
తొలగించినా వాళ్ళ గురించి అడిగినా సరే ఏమి అంటే మొండిగా వాళ్ళు ప్రవర్తించడం గట్టా చేశారు. సో ఈ అన్నిటికి మేము అంటే ఎవరికైనా ఏమైనా జరిగినా విధుల్లో ఏమైనా జరిగినా సరే వాళ్ళని పట్టించుకోవట్లేదు. ఈరోజు ఎవరైనా మన ఇంటికి ఒక చుట్టం వస్తే తనకేదైనా జరిగితే మనం అయ్యో అంటాం. కానీ ఒకే కుటుంబంగా మన అందరం ఇక్కడ ఎక్కడైనా వర్క్ చేస్తే మనం ఒకే కుటుంబంగా అనుకుంటాం. అలాంటి కుటుంబంలో ఎవరికైనా ఏమైనా జరిగితే అయ్యా అనే పరిస్థితి కూడా ఇక్కడ లేదండి. ఏనంటే ఒకవేళ అన్నా సరే నువ్వెందుకు అలా అంటున్నావు ఏంటని వారిని కూడా టార్గెట్ చేసి ఇష్టానుసారంగా వాళ్ళ ఇష్టం వచ్చినట్టుగా ఇంక విధుల నుంచి టార్గెట్ చేస్తూ చేస్తున్నారండి. సో ఇవన్నిటికీ ఈ మొండి వైఖరిని తట్టుకోలేక మేము ఈరోజు ఇలా రోడ్ల మీదకి రావడం కారణం. పేరు గంటిపిల్ల అప్పారావు. మా డాడీ 2012 చనిపోయారు. మా డాడీ చనిపోతే 15 లక్షలు జాబు ఇస్తామన్నారు. మా డాడీ చనిపోయి 3 నెలలు అయ్యింది. ఇప్పటి వరకు ఏమీ ఇవ్వలేదు మాకు. నా ఒక్కదానికే ఇక్కడ ప్రాబ్లమ్స్ లేవు. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. నెలకి 11,000తో మేము ఎలా సార్ గడపాలి? మేము ఇంట్లో రాసినే చూస్తామా లేదంటే స్కూల్ ఫీజులే కడతామా? ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మొన్నటి నుంచి ఇలా ఉండిపోయారు. తిండి తిప్పలు లేకుండా ఇలా చనిపోయినా సరే వాడైతే దిగరాడు అనుకుంటాను. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నట్టు ఉండాలి. మాట ఇచ్చామంటే నిలబెట్టుకోవాలి. తప్పుతున్నారు. నా ఒక్కదానికే ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఉన్నాయి ప్రాబ్లమ్స్. మా డాడీ చనిపోయారు. మరి 15 లక్షలు ఇస్తామన్నారు. ఇప్పటి వరకు ఇవ్వలేదు. అలాగే నాతో పాటు అందరికీ న్యాయం జరగాలని నేను కోరుకుంటున్నాను. నేనైతే న్యాయం జరిగేంత వరకు ఇక్కడే ఉంటాము. ఇక్కడ నుంచి అయితే వెళ్ళము. మీరు ఏమనుకున్నా సరే ఇక్కడే ఉంటాము. మా డాడీ నాతో పాటు అందరికీ న్యాయం జరగాలి. ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి. మా డాడీ 15 లక్షలు 3 నెలలు అయింది. ఇప్పటి వరకు ఏమి ఇవ్వలేదు. లోన్ ఉన్న వాళ్ళు కూడా మొన్నటి నుంచి అలా ఉండిపోయారు. వాళ్ళు తిండే తినట్లేదు, ఏమీ తినట్లేదు. వాళ్ళు అలాగే ఉండిపోయారు ఎండలోని. ఎండలో ఉంచిన ఈ పోలీసులు దింపుతున్నారు కానీ పోలీసులకే ఇస్తున్నారు. కానీ వాళ్ళతో వాళ్ళకి ఇచ్చే బదులు మాకిస్తే బాగుంటుంది. అయితే జీతాలు పెంచాలి 36,000. లేదంటే 1 సైడ్ సెటిల్మెంట్ చేయాలంటే 50 లక్షలు ఇవ్వాలి. ఇంటిదే చనిపోయిన వాళ్ళకి 25 లక్షలు ఇవ్వాలని మేము కోరుకుంటున్నాము. అప్పటి వరకు నా పేరు కౌరప్పలరాజు. గంగవరం పోర్ట్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటియు ఉపాధ్యక్షుడిని. ఈరోజు గత 4 రోజుల నుండి గంగవరం పోర్టు నిర్వాసిత కార్మికులు లోపల విధులు బహిష్కరించి ఆందోళన నిర్వహిస్తూ ఉన్నారు. నిన్నటి నుండి టెక్నికల్ సిబ్బందిగా పనిచేస్తున్నటువంటి మెకానికులు, ఆపరేటర్లు, యార్డ్ ఆపరేటర్లు, అదేవిధంగా రైల్వే ఎలక్ట్రీషియన్, ఎవరైతే టెక్నికల్ విధులు నిర్వహిస్తున్నటువంటి స్కిల్డ్ వర్కర్స్తో సహా కాంట్రాక్ట్ లేబర్స్ కూడా నిన్నటి నుంచి ఈ ఆందోళనలో పాల్గొని నిరసన తెలియజేస్తూ ఉన్నాము. ఇప్పటికైనా యాజమాన్యం సానుకూలంగా స్పందించి సమస్యలు పరిష్కరించమని పదే పదే కోరినప్పటికీ యాజమాన్యం మొండిగా వ్యవహరిస్తూ ఉన్నది. నిన్న ఆర్డీఓ గారు వచ్చినప్పటికీ సరైనటువంటి స్పందన యాజమాన్యం నుంచి రాలేదు. కలెక్టర్ లాంటి వాళ్ళు చెప్పినా సరే వినేటువంటి పరిస్థితుల్లో లేరు. వీళ్ళు ఇంత మొండిగా ఉండటాన్ని కార్మికులు తీవ్రంగా నిరసిస్తూ ఉన్నాము. ఈ రోజుకి ఈరోజు విశాఖపట్నం పోర్టులో కార్మికులు విధులు జాయిన్ అయితే కనీసం 36,000 రూపాయలు బేసిక్ ఇస్తూ ఉన్నారు. దానికి అదనంగా అలవెన్సులు ఇస్తూ ఉన్నారు. వాళ్ళ సీనియారిటీని బట్టి మరింత అదనమైనటువంటి వేతనాలు చెల్లిస్తూ ఉంటే కనీసం 36,000 రూపాయలు ప్రతి కార్మికుడికి ఇవ్వాలని కోరుతూ ఉంటే ఈరోజు 15 ఏళ్లుగా పనిచేస్తున్నటువంటి కార్మికులకి
పదిహేనేళ్లుగా పనిచేస్తున్నటువంటి కార్మికులు కనీసం 15,000 కూడా వేతనం రాలేనటువంటి పరిస్థితులు గంగవరం పోర్టులో కొనసాగుతూ ఉన్నాయి. వెంటనే ఈ పరిస్థితిని మార్చాలి. కనీస వేతనం 36,000 రూపాయలు అందరి కార్మికులకి చెల్లించాలి. అదేవిధంగా ఈరోజు ఎవరైనా విధులు నిర్వహిస్తుండగా చనిపోతే వారికి కనీసం నష్టపరిహారం ఇవ్వమంటే గేట్ దగ్గర ఆందోళన చేస్తే తప్ప 10 లక్షలు 15 లక్షలు ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. అనేక మంది కార్మికులు ఈరోజు ఇళ్ల దగ్గర ఈ దుమ్ము ధూళ్ళలో పనిచేయడంతో ఆరోగ్యం క్షీణించి ఇళ్ల దగ్గర చనిపోయినటువంటి నిర్వాసిత కార్మికుల కుటుంబాలు రోడ్డును పడిపోతూ ఉన్నాయి. ఎందుకంటే ఈరోజు ఇస్తున్నటువంటి వేతనాలు తక్కువ, గ్రాడ్యుటీ తక్కువ, పిఎఫ్ గ్రాడ్యుటీ కలిపితే 1 లక్ష 2 లక్షలతో ఆ కుటుంబాలు ఎలా బతుకుతాయని చెప్పేసి అడుగుతా ఉన్నాం. అందుకని దీనికి ఒక పాలసీని ఏర్పాటు చేయండి. ఇంటి దగ్గర చనిపోతే మీరంతా చెల్లిస్తారు, లేదా ప్రమాదంలో వృత్తి చేస్తుండగా చనిపోతే మీరంత బీమా చెల్లిస్తారో యాజమాన్యం తేల్చాలి. అదేవిధంగా ఈరోజు ఆరోగ్యాల పరంగా పెట్టి దుమ్ము ధూళితో విషవాయువుల మధ్య కార్మికులు పనిచేస్తూ ఉన్నారు. అటువంటి కార్మికుల ఆరోగ్యానికి రక్షణ కల్పించాల్సిన బాధ్యత యాజమాన్యం మీద ఉంది. అందుకని మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ గంగవరం పోర్టులో నిర్మించాలి. కార్మికుల ఆరోగ్యానికి స్పష్టత, వాళ్ళ ఆరోగ్యానికి రక్షణ కల్పించమని చెప్పేసి సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాము. అదేవిధంగా అఖిల పక్ష రాజకీయ పార్టీల నాయకులందరినీ కూడా కోరుతా ఉన్నాము, మా ఉద్యమానికి సంఘీభావం తెలియజేయండి. మొత్తం ఎవరైతే అభ్యర్థులుగా ఉన్నారో మీరందరూ వచ్చి మా తరపున నిలబడండి. మా తరపున నిలబడతారా, అదాని తరపున నిలబడతారా తేల్చుకోండి అని చెప్పేసి మీ అందరినీ రమ్మని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మా సమస్యల పరిష్కారానికి యాజమాన్య సంప్రదింపుల ద్వారా, చర్చల ద్వారా పరిష్కారం చేయాలి, లేకపోతే ఆందోళన మరింత ఉధృతరం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా యాజమాన్యాన్ని హెచ్చరిస్తా బ్రేకింగ్ న్యూస్. అదానీ గంగవరం పోర్టు కార్మికుల ఆందోళనలు మరింత ఉధృతం చేస్తున్నారు. 3 రోజుల నుంచి పోరుబాట పట్టారు కాంట్రాక్ట్ కార్మికులు, విధులు బహిష్కరించారు. సుమారు 4,000 మంది కార్మికులు విధులు బహిష్కరించి పోరాటం చేస్తున్నారు. న్యాయమైన తమ డిమాండ్లు పరిష్కరించాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. యాజమాన్యం పట్టించుకోకపోవడంతో ఆందోళనలు మరింత ఉధృతం చేస్తున్నారు. జీతాలు పెంచడంతో పాటు ఇతర సమస్యలు పరిష్కరించాలి అని డిమాండ్ చేస్తున్నారు. కాంట్రాక్ట్ కార్మికులకు కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలి అని డిమాండ్ చేస్తున్నారు. అంతేకాదు, అధికారుల నుంచి అందరికీ పాత సర్వీసు కొనసాగిస్తూ ఏజీపీఎల్ మార్చాలి అని చెప్తున్నారు. షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ చట్టం ప్రకారం కాకుండా ఫ్యాక్టరీ చట్టం కింద తీసుకుని రావాలి అని చెప్తున్నారు. గంగవరం పోర్టులో ప్రత్యేక మెడికల్ పాలసీని ప్రవేశపెట్టాలి అని డిమాండ్ చేస్తున్నారు. 12 నుంచి పని గంటలను 8 గంటలకు మార్చాలి అని డిమాండ్ చేస్తున్నారు. ప్రమాద బీమా సౌకర్యాన్ని అందరికీ వర్తింప చేయాలి అంటున్నారు. ప్రతి సంవత్సరం 20% బోనస్ ఇవ్వాలి అని డిమాండ్ చేస్తున్నారు. ప్రతి 6 ఏళ్లకోసారి తప్పనిసరిగా ప్రమోషన్ ఇవ్వాలి. ఒకే రకమైన పని చేస్తున్న వారందరికీ సమాన వేతనాన్ని అమలు చేయాలి అంటూ గంగవరం పోర్టు కార్మికులు ఆందోళన చేస్తున్నారు. 3 రోజులుగా ఆందోళన చేస్తున్నారు. అక్కడ ఇంతకుముందు రైలు పట్టాల దగ్గర కూడా కూర్చుని ఆందోళన చేశారు. 3 రోజులుగా ఆందోళన చేస్తున్న తమను పట్టించుకోవడం లేదని అంటున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి శివరామకృష్ణతో మాట్లాడదాం. శివరామకృష్ణ, 3 రోజులుగా గంగవరం పోర్టు కార్మికులు ఆందోళన చేస్తున్నారు. గతంలో కూడా గంగవరం పోర్టు కార్మికులు ఆందోళన చేశారు. ఇప్పుడు ఈ ఆందోళన చేస్తున్న డిమాండ్ల పరిష్కారానికి ఏదైనా ప్రయత్నాలు జరుగుతున్నాయా? యా రోహిత్, గుడ్ మార్నింగ్. మీరు చెప్పింది వాస్తవం, మీరు చెప్పిన పాయింట్స్ అన్నీ వాళ్ళు డిమాండ్ అయితే చేస్తున్నారు. అయితే ఈ గంగవరం పోర్టు కార్మికులు 4,000 మంది దాదాపుగా వీళ్ళైతే 3 రోజుల నుంచి అయితే ఈ ఆందోళన అయితే చేపట్టారు. అయితే నిన్న మొన్న సాధారణంగా చేసిన ఈ రోజు అయితే భారీ సంఖ్యలో అయితే గంగవరం పోర్టు యాజమాన్యం పోర్టు అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ ముందు అయితే భారీగా చేరుకొని వీళ్ళైతే ఆందోళన అయితే చేపడుతున్నారు. ప్రధానంగా వీళ్ళ డిమాండ్లు అయితే ఉన్నాయి. వీళ్ళు డిమాండ్లు నెరవేర్చాలని చెప్పి ఈ విశాఖ గంగవరం అదానీ పోర్టు కార్మికులు అయితే వీళ్ళు నిరసన అయితే తెలియజేస్తున్నారు. ప్రధానంగా వీళ్ళు చెప్పాలంటే వీళ్ళు డిమాండ్లు ఏంటంటే 32,760 రూపాయల హై స్కిల్ని 35,600 రూపాయలు అయితే బేసిక్గా నిర్ణయించాలని, అలాగే చాలా డిమాండ్లు అయితే వీళ్ళు డిమాండ్ చేస్తున్నారు. సర్వీసును బట్టి ప్రతి ఏడాది ఇంక్రిమెంట్ని డిఏకి కింద కలపాలి, అలాగే ప్రతి ఈ
ఐదు సంవత్సరాలకి డిఏని బేసిక్లో మర్జ్ చేయాలని చెప్పి ఇలాగ అనేక రకాలైన డిమాండ్స్ అయితే వీళ్ళు కోరుతున్నారు. అయితే పోర్టులో మరణించిన అంగవైకల్యం చెందిన కార్మికులకు తక్షణమే నష్టపరిహారంతో పాటు స్పెషల్ ప్యాకేజ్ అయితే ఇవ్వాలి. అలాగే డ్యూటీలో చనిపోయిన వారికి 40 లక్షలు సాధారణం మరణం 25 లక్షల పరిహారం ఇవ్వాలని చెప్పి అలాగే అంటే మరణాన్ని బట్టి దీన్ని వీళ్ళు డిమాండ్ చేస్తున్నారు. వివిధ కారణాలతో మరణించిన వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం అయితే తప్పనిసరిగా ఇవ్వాలని చెప్పి వీళ్ళైతే ఈ డిమాండ్లో అయితే ఒక పాయింట్ కింద ఉంది. అయితే విశాఖ పోర్టు స్టీల్ ప్లాంట్కి మాదిరిగానే మెడికల్ హాస్పిటల్ ఏ విధంగా అయితే ఈ కార్మికులు ఎవరైనా ఇంజూర్ అయితే వాళ్ళకి ట్రీట్మెంట్ కోసం ఉంటుందో అలాగే గంగవరం పోర్టులో కూడా ఈ సిస్టమ్ మెడికల్ హాస్పిటల్ కానీ మెడికల్ హెల్త్ స్కీమ్స్ కానీ ప్రవేశపెట్టాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. అలాగే మెడికల్ రీఎంబర్స్మెంట్ రిఫరల్ హాస్పిటల్ ద్వారా హెల్త్ స్కీమ్ ప్రకటించాలని చెప్తున్నారు వీళ్ళు. అంటే పోర్టుకిని స్టీల్ ప్లాంట్కి ఏ విధంగా అయితే బెనిఫిట్స్ ఉన్నాయి మెడికల్లో అదే బెనిఫిట్స్ మాకు అదానీ పోర్టు కార్మికులు కూడా ప్రవేశపెట్టాలి. అలాగే డ్యూటీకి ముందు తర్వాత ఒక గంట సమయం కింద యాక్సిడెంట్స్ ఏమైనా అయితే అంటే వీళ్ళు డ్యూటీకి వెళ్తున్నప్పుడు కానీ వస్తున్నప్పుడు కానీ ఒక గంట ముందు యాక్సిడెంట్స్ ఏమైనా అయితే మటుకి వాళ్ళకి ఈ ఆ పరిగణనలోకి తీసుకోవాలి. ఇదంతా యాజమాన్యం భరించాలని చెప్పి అయితే డిమాండ్ చేస్తున్నారు. ప్రతి సంవత్సరం 20% బోనస్ అయితే ఇవ్వాలి. మేము ఇప్పుడు ఏదైతే ఉందో ఈ ఉన్న శాలరీస్ మీద ప్రతి సంవత్సరం అయితే ఒక 20% బోనస్ అయితే పెంచాలని చెప్పి వీళ్ళు డిమాండ్ చేస్తున్నారు. అలాగే ఎవ్రీ 6 ఇయర్స్కి ప్రతి 6 ఇయర్స్కి ప్రమోషన్ ఇవ్వాలి. అంటే సీనియర్ మోస్ట్ ఎవరైతే పనిచేస్తున్నారో సీనియారిటీ ప్రకారంగా ప్రతి 6 సంవత్సరాలు ప్రతి ఒక్కరికి ఈ ప్రమోషన్స్ అయితే ఇవ్వాలని చెప్పి చేస్తున్నారు. అయితే ఇంకోటి ఏంటంటే సమాన పనికి సమాన వేతనం అయితే ఇవ్వాలి. అలాగే కార్మికులకు ఒక యూనియన్ ఆఫీస్ అయితే కట్టించాలి. అలాగే కాంట్రాక్ట్ కార్మికులు కనీసం 26,000 జీతం ఇవ్వాలని చెప్పి ఈ డిమాండ్లు అయితే ఇవన్నీ పరిష్కరించాలని చెప్పి ప్రధానంగా వీళ్ళైతే డిమాండ్ చేస్తున్నారు. రోహిత్, మరి ఈ డిమాండ్లకు పరిష్కారంగా ఏదైనా ప్రయత్నాలు జరుగుతున్నాయా? కార్మికులతో మాట్లాడే ప్రయత్నాలు ఏమైనా జరుగుతున్నాయా యాజమాన్యం? అయితే ప్రస్తుతానికి ఇప్పటి వరకు అయితే కార్మికులు అయితే ఏ పరిష్కార మార్గానికి కానీ వీళ్ళతో డిస్కస్ చేయడం కానీ అయితే ఎవరు రాలేదు. అయితే ప్రధానంగా ఇక్కడ కార్మికులు అయితే ఒకటే చెప్తున్నారు, గత 2 రోజుల నుంచి మేము ఆందోళన బాట అయితే పట్టాం కానీ యాజమాన్యం చాలా వ్యంగ్యంగా ప్రవర్తిస్తున్నారు. మమ్మల్ని చూసి నవ్వడం, మాతో మాట్లాడపోగా వీళ్ళంతా వ్యంగ్యంగా ప్రవర్తిస్తున్నారు. వీళ్ళకి చాలా ఎటకారంగా ఉంది. ఈ కార్మికులు అంటే ఎటువంటి ఈ మర్యాద కూడా లేదని చెప్పి ప్రధానంగా కార్మికులు అయితే తెలియజేస్తున్నారు. రోహిత్, రైట్ శివరామకృష్ణ, గంగవరం పోర్టు దగ్గర కార్మికులు ఆందోళన చేస్తున్నారు. గత 2 రోజులుగా కార్మికులు ఆందోళన చేస్తున్నారు. అదానే గంగవరం పోర్టు కార్మికుల ఆందోళనలు మరింత ఉధృతం చేయాలని అనుకుంటూ ఉన్నారు. 3 రోజుల నుంచి పోరుబాటు పెట్టారు కాంట్రాక్ట్ కార్మికులు. విధులు బహిష్కరించి సుమారు 4,000 మంది కార్మికులు తమ డిమాండ్ల పరిష్కారం దిశగా ఆందోళన చేస్తున్నారు. న్యాయమైన తమ డిమాండ్లు పరిష్కరించాలి అనే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకసారి ఆందోళనలో పాల్గొన్న కాంట్రాక్ట్ కార్మికులు ఏమంటున్నారో చూద్దాం. నేను గత 9 సంవత్సరాలుగా ఇదే పోర్టులో నేను వర్క్ చేస్తూ ఉన్నాను. తర్వాత మాకు శాలరీస్ సరిపోవట్లేదు, ఇంక్రిమెంట్లు లేవు. తర్వాత ఎవరికైనా ఇక్కడ పనిచేస్తూ ఎవరైనా అన్ఫిట్ అయితే మాత్రం ఎటువంటి రెస్పాండ్ కూడా వాళ్ళకి లేదు. అలానే ఒక 2 ముగ్గురిని విధుల నుంచి కూడా తొలగించారు. తొలగించినా వాళ్ళ గురించి అడిగినా సరే ఏమి అంటే మొండిగా వాళ్ళు ప్రవర్తించడం గట్టా చేశారు. సో ఈ అన్నిటికి మేము అంటే ఎవరికైనా ఏమైనా జరిగినా విధుల్లో ఏమైనా జరిగినా సరే వాళ్ళని పట్టించుకోవట్లేదు. ఈరోజు ఎవరైనా మన ఇంటికి ఒక చుట్టం వస్తే తనకేదైనా జరిగితే మనం అయ్యో అంటాం. కానీ ఒకే కుటుంబంగా మన అందరం ఇక్కడ ఎక్కడైనా వర్క్ చేస్తే మనం ఒకే కుటుంబంగా అనుకుంటాం. అలాంటి కుటుంబంలో ఎవరికైనా ఏమైనా జరిగితే అయ్యో అనే పరిస్థితి కూడా ఇక్కడ లేదండి. ఏనంటే ఒకవేళ అన్నా సరే నువ్వెందుకు అలా అంటున్నావు ఏంటని వారిని కూడా టార్గెట్ చేసి ఇష్టానుసారంగా వాళ్ళ ఇష్టం వచ్చినట్టుగా ఇంక విధుల నుంచి టార్గెట్ చేస్తూ చేస్తున్నారండి. సో ఇవన్నిటికీ ఈ మొండి వైఖరిని తట్టుకోలేక మేము ఈరోజు ఇలా రోడ్ల మీద రావడం కారణం. పేరు గంటిపిల్లి అప్పారావు. మా డాడీ 2012 చనిపోయారు. మా డాడీ చనిపోతే 15 లక్షలు జాబు ఇస్తామన్నారు. మా డాడీ చనిపోయి 3 నెలలు అయ్యింది. ఇప్పటి వరకు ఏమీ ఇవ్వలేదు మాకు. నా ఒక్కదానికే ఇక్కడ ప్రాబ్లమ్స్ లేవు, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. నెలకి 11,000తో మేము ఎలా సార్ గడపాలి?
మేము ఇంట్లో రాసినే చూస్తామా లేదంటే స్కూల్ ఫీజులే కడతామా. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మొన్నటి నుంచి ఇలా ఉండిపోయారు, తిండి తిప్పలు లేకుండా ఇలా చనిపోయినా సరే వాడైతే దిగరాడు అనుకుంటాను. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నట్టు ఉండాలి, మాట ఇచ్చామంటే నిలబెట్టుకోవాలి. తప్పుతున్నారు, నా ఒక్కదానికే ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఉన్నాయి ప్రాబ్లమ్స్. మా డాడీ చనిపోయారు, మరి 15 లక్షలు ఇస్తామన్నారు, ఇప్పటి వరకు ఇవ్వలేదు. అలాగే నాతో పాటు అందరికీ న్యాయం జరగాలని నేను కోరుకుంటున్నాను. నేనైతే న్యాయం జరిగేంత వరకు ఇక్కడే ఉంటాము, ఇక్కడ నుంచి అయితే వెళ్ళము. మీరేమనుకున్నా సరే ఇక్కడే ఉంటాము. మా డాడీ నాతో పాటు అందరికీ న్యాయం జరగాలి, ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి. మా డాడీ 15 లక్షలు 3 నెలలు అయింది, ఇప్పటి వరకు ఏమి ఇవ్వలేదు. లోన్ ఉన్న వాళ్ళు కూడా మొన్నటి నుంచి అలా ఉండిపోయారు, వాళ్ళు తిండే తినట్లేదు, ఏమీ తినట్లేదు. వాళ్ళు అలాగే ఉండిపోయారు ఎండలోని, ఎండలో ఉంచిన ఈ పోలీసులు దింపుతున్నారు కానీ, పోలీసులకే ఇస్తున్నారు కానీ వాళ్ళతో వాళ్ళకి ఇచ్చే బదులు మాకిస్తే బాగుంటుంది. అయితే జీతాలు పెంచాలి 36,000, లేదంటే వన్ సైడ్ సెటిల్మెంట్ చేయాలంటే 50 లక్షలు ఇవ్వాలి. ఇంటి దగ్గర చనిపోయిన వాళ్ళకి 25 లక్షలు ఇవ్వాలని మేము కోరుకుంటున్నాము. అప్పటి వరకు నా పేరు కౌరప్పలరాజు, గంగవరం పూర్ టెంప్లైస్ యూనియన్ సిఐటియు ఉపాధ్యక్షుడిని. ఈరోజు గత 4 రోజుల నుండి గంగవరం పోర్టు నిర్వాసిత కార్మికులు లోపల విధులు బహిష్కరించి ఆందోళన నిర్వహిస్తూ ఉన్నారు. నిన్నటి నుండి టెక్నికల్ సిబ్బందిగా పనిచేస్తున్నటువంటి మెకానిక్లు, ఆపరేటర్లు, యార్డ్ ఆపరేటర్లు, అదేవిధంగా రైల్వే ఎలక్ట్రీషియన్, ఎవరైతే టెక్నికల్ విధులు నిర్వహిస్తున్నటువంటి స్కిల్డ్ వర్కర్స్తో సహా కాంట్రాక్ట్ లేబర్స్ కూడా నిన్నటి నుంచి ఈ ఆందోళనలో పాల్గొని నిరసన తెలియజేస్తూ ఉన్నాము. ఇప్పటికైనా యాజమాన్యం సానుకూలంగా స్పందించి సమస్యలు పరిష్కరించమని పదే పదే కోరినప్పటికీ యాజమాన్యం మొండిగా వ్యవహరిస్తూ ఉన్నది. నిన్న ఆర్డీఓ గారు వచ్చినప్పటికీ సరైనటువంటి స్పందన యాజమాన్యం నుంచి రాలేదు. కలెక్టర్ లాంటి వాళ్ళు చెప్పినా సరే వినేటువంటి పరిస్థితుల్లో లేరు. వీళ్ళు ఇంత మొండిగా ఉండటాన్ని కార్మికులు తీవ్రంగా నిరసిస్తూ ఉన్నాము. ఈ రోజుకి ఈరోజు విశాఖపట్నం పోర్టులో కార్మికులు విధులు జాయిన్ అయితే కనీసం 36,000 రూపాయలు బేసిక్ ఇస్తూ ఉన్నారు, దానికి అదనంగా అలవెన్సులు ఇస్తూ ఉన్నారు. వాళ్ళ సీనియారిటీని బట్టి మరింత అదనమైనటువంటి వేతనాలు చెల్లిస్తూ ఉంటే కనీసం 36,000 రూపాయలు ప్రతి కార్మికుడికి ఇవ్వాలని కోరుతూ ఉంటే, ఈరోజు 15 ఏళ్లుగా పనిచేస్తున్నటువంటి కార్మికులకి 15 ఏళ్లుగా పనిచేస్తున్నటువంటి కార్మికులు కనీసం 15,000 కూడా వేతనం రాలేనటువంటి పరిస్థితులు గంగవరం పోర్టులో కొనసాగుతూ ఉన్నాయి. వెంటనే ఈ పరిస్థితిని మార్చాలి, కనీస వేతనం 36,000 రూపాయలు అందరు కార్మికులకి చెల్లించాలి. అదేవిధంగా ఈరోజు ఎవరైనా విధులు నిర్వహిస్తుండగా చనిపోతే వారికి కనీసం నష్టపరిహారం ఇవ్వమంటే గేటు దగ్గర ఆందోళన చేస్తే తప్ప 10 లక్షలు 15 లక్షలు ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. అనేక మంది కార్మికులు ఈరోజు ఇళ్ల దగ్గర ఈ దుమ్ము ధూళ్ళలో పనిచేయడంతో ఆరోగ్యం క్షీణించి ఇళ్ల దగ్గర చనిపోయినటువంటి నిర్వాసిత కార్మికుల కుటుంబాలు రోడ్డును పడిపోతూ ఉన్నాయి. ఎందుకంటే ఈరోజు ఇస్తున్నటువంటి వేతనాలు తక్కువ, గ్రాడ్యుటీ తక్కువ, పిఎఫ్ గ్రాడ్యుటీ కలిపితే 1-2 లక్షలతో ఆ కుటుంబాలు ఎలా బతుకుతాయి అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. అందుకని దీనికి ఒక పాలసీని ఏర్పాటు చేయండి, ఇంటి దగ్గర చనిపోతే మీరంతా చెల్లిస్తారు, లేదా ప్రమాదంలో వృత్తి చేస్తుండగా చనిపోతే మీరెంత బీమా చెల్లిస్తారో యాజమాన్యం తేల్చాలి. అదేవిధంగా ఈరోజు ఆరోగ్యాలు పరంగా పెట్టి దుమ్ము ధూళితో విషవాయువుల మధ్య కార్మికులు పనిచేస్తూ ఉన్నారు. అటువంటి కార్మికుల ఆరోగ్యానికి రక్షణ కల్పించాల్సిన బాధ్యత యాజమాన్యం మీద ఉంది. అందుకని మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ గంగవరం పోర్టులో నిర్మించాలి. కార్మికుల ఆరోగ్యానికి స్పష్టత, వాళ్ళ ఆరోగ్యానికి రక్షణ
కల్పించమని చెప్పేసి సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాము. అదే విధంగా అఖిల పక్ష రాజకీయ పార్టీల నాయకులందరినీ కూడా కోరుతా ఉన్నాము, మా ఉద్యమానికి సంఘీభావం తెలియజేయండి, మొత్తం ఎవరైతే అభ్యర్థులుగా ఉన్నారో మీరందరూ వచ్చి మా తరపున నిలబడండి, మా తరపున నిలబడతారా అదాని తరపున నిలబడతారా తేల్చుకోండి అని చెప్పేసి మీ అందరినీ రమ్మని విజ్ఞప్తి చేస్తా ఉన్నాము. మా సమస్యల పరిష్కారానికి యాజమాన్య సంప్రదింపుల ద్వారా చర్చల ద్వారా పరిష్కారం చేయాలి, లేకపోతే ఆందోళన మరింత ఉధృతరం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా యాజమాన్యాన్ని హెచ్చరిస్తాము. బ్రేకింగ్ న్యూస్. అదానీ గంగవరం పోర్టు కార్మికుల ఆందోళనలు మరింత ఉధృతం చేస్తున్నారు. 3 రోజుల నుంచి పోరుబాట పట్టారు కాంట్రాక్ట్ కార్మికులు, విధులు బహిష్కరించారు. సుమారు 4,000 మంది కార్మికులు విధులు బహిష్కరించి పోరాటం చేస్తున్నారు. న్యాయమైన తమ డిమాండ్లు పరిష్కరించాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. యాజమాన్యం పట్టించుకోకపోవడంతో ఆందోళనలు మరింత ఉధృతం చేస్తున్నారు. జీతాలు పెంచడంతో పాటు ఇతర సమస్యలు పరిష్కరించాలి అని డిమాండ్ చేస్తున్నారు. కాంట్రాక్ట్ కార్మికులకు కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలి అని డిమాండ్ చేస్తున్నారు. అంతేకాదు అధికారుల నుంచి అందరికీ పాత సర్వీసు కొనసాగిస్తూ ఏజీపీఎల్ మార్చాలి అని చెప్తున్నారు. షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ చట్టం ప్రకారం కాకుండా ఫ్యాక్టరీ చట్టం కింద తీసుకుని రావాలి అని చెప్తున్నారు. గంగవరం పోర్టులో ప్రత్యేక మెడికల్ పాలసీని ప్రవేశపెట్టాలి అని డిమాండ్ చేస్తున్నారు. 12 నుంచి 10 గంటలను 8 గంటలకు మార్చాలి అని డిమాండ్ చేస్తున్నారు. ప్రమాద బీమా సౌకర్యాన్ని అందరికీ వర్తింప చేయాలి అంటున్నారు. ప్రతి సంవత్సరం 20% బోనస్ ఇవ్వాలి అని డిమాండ్ చేస్తున్నారు. ప్రతి 6 ఏళ్లకోసారి తప్పనిసరిగా ప్రమోషన్ ఇవ్వాలి. ఒకే రకమైన పనిచేస్తున్న వారందరికీ సమాన వేతనాన్ని అమలు చేయాలి అంటూ గంగవరం పోర్టు కార్మికులు ఆందోళన చేస్తున్నారు. 3 రోజులుగా ఆందోళన చేస్తున్నారు. అక్కడ ఇంతకుముందు రైలు పట్టాల దగ్గర కూడా కూర్చుని ఆందోళన చేశారు. 3 రోజులుగా ఆందోళన చేస్తున్న తమను పట్టించుకోవడం లేదని అంటున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి శివరామ్ కృష్ణతో మాట్లాడదాం. శివరామ్ కృష్ణ, 3 రోజులుగా గంగవరం పోర్టు కార్మికులు ఆందోళన చేస్తున్నారు. గతంలో కూడా గంగవరం పోర్టు కార్మికులు ఆందోళన చేశారు. ఇప్పుడు ఈ ఆందోళన చేస్తున్న డిమాండ్ల పరిష్కారానికి ఏదైనా ప్రయత్నాలు జరుగుతున్నాయా? యా రోహిత్, గుడ్ మార్నింగ్. మీరు చెప్పింది వాస్తవం, మీరు చెప్పిన పాయింట్స్ అన్నీ వాళ్ళు డిమాండ్ అయితే చేస్తున్నారు. అయితే ఈ గంగవరం పోర్టు కార్మికులు 4,000 మంది దాదాపుగా వీళ్ళైతే 3 రోజుల నుంచి అయితే ఈ ఆందోళన అయితే చేపట్టారు. అయితే నిన్న మొన్న సాధారణంగా చేసిన ఈ రోజు అయితే భారీ సంఖ్యలో అయితే గంగవరం పోర్టు యాజమాన్యం పోర్టు అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ ముందు అయితే భారీగా చేరుకొని వీళ్ళైతే ఆందోళన అయితే చేపడుతున్నారు. ప్రధానంగా వీళ్ళు డిమాండ్లు అయితే ఉన్నాయి, వీళ్ళు డిమాండ్లు నెరవేర్చాలని చెప్పి ఈ విశాఖ గంగవరం అదానీ పోర్టు కార్మికులు అయితే వీళ్ళు నిరసన అయితే తెలియజేస్తున్నారు. ప్రధానంగా వీళ్ళు చెప్పాలంటే వీళ్ళు డిమాండ్లు ఏంటంటే 32,760 రూపాయల హై స్కిల్ని 35,600 రూపాయలు అయితే బేసిక్గా నిర్ణయించాలని, అలాగే చాలా డిమాండ్లు అయితే వీళ్ళు డిమాండ్ చేస్తున్నారు. సర్వీసును బట్టి ప్రతి ఏడాది ఇంక్రిమెంట్ని డిఏకి కింద కలపాలి, అలాగే ప్రతి ఈ 5 సంవత్సరాలకి డిఏని బేసిక్లో మర్జ్ చేయాలని చెప్పి ఇలాగ అనేక రకాలైన డిమాండ్స్ అయితే వీళ్ళు కోరుతున్నారు. అయితే పోర్టులో మరణించిన అంగవైకల్యం చెందిన కార్మికులకు తక్షణమే నష్టపరిహారంతో పాటు స్పెషల్ ప్యాకేజ్ అయితే ఇవ్వాలి, అలాగే డ్యూటీలో చనిపోయిన వారికి 40 లక్షలు సాధారణ మరణం, 25 లక్షల పరిహారం ఇవ్వాలని చెప్పి, అలాగే అంటే మరణాన్ని బట్టి దీన్ని వీళ్ళు డిమాండ్ చేస్తున్నారు. వివిధ కారణాలతో మరణించిన వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం అయితే తప్పనిసరిగా ఇవ్వాలని చెప్పి వీళ్ళ డిమాండ్లో అయితే ఒక పాయింట్ కింద ఉంది. అయితే విశాఖ పోర్టు స్టీల్ ప్లాంట్కి మాదిరిగానే మెడికల్ హాస్పిటల్ ఏ విధంగా అయితే ఈ కార్మికులు ఎవరైనా ఇంజూర్ అయితే వాళ్ళకి ట్రీట్మెంట్ కోసం ఉంటుందో, అలాగే గంగవరం పోర్టులో కూడా ఈ సిస్టమ్ మెడికల్ హాస్పిటల్ కానీ మెడికల్ హెల్త్ స్కీమ్స్ కానీ ప్రవేశపెట్టాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. అలాగే మెడికల్ రీఎంబర్స్మెంట్ రిఫరల్ హాస్పిటల్ ద్వారా హెల్త్ స్కీమ్ ప్రకటించాలని చెప్తున్నారు వీళ్ళు. అంటే పోర్టుకిని స్టీల్ ప్లాంట్కి ఏ విధంగా అయితే బెనిఫిట్స్ ఉన్నాయి మెడికల్లో, అదే బెనిఫిట్స్ మాకు అదానీ పోర్టు కార్మికులు కూడా ప్రవేశపెట్టాలి. అలాగే డ్యూటీకి ముందు తర్వాత 1 గంట సమయం కింద యాక్సిడెంట్స్ ఏమైనా అయితే, అంటే వీళ్ళు డ్యూటీకి వెళ్తున్నప్పుడు కానీ వస్తున్నప్పుడు కానీ 1 గంట ముందు యాక్సిడెంట్స్ ఏమైనా అయితే మట్టుకి వాళ్ళకి ఈ ఆ పరిగణనలోకి తీసుకోవాలి, ఇదంతా యాజమాన్యం భరించాలని చెప్పి అయితే డిమాండ్ చేస్తున్నారు. ప్రతి సంవత్సరం 20% బోనస్ అయితే ఇవ్వాలి. ఇప్పుడు ఏదైతే ఉందో ఈ ఉన్న శాలరీస్ మీద ప్రతి సంవత్సరం అయితే ఒక 20% బోనస్ అయితే పెంచాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. అలాగే ఎవ్రీ 6 ఇయర్స్కి ప్రతి 6 ఇయర్స్కి ప్రమోషన్ ఇవ్వాలి, అంటే సీనియర్ మోస్ట్ ఎవరైతే పనిచేస్తున్నారో సీనియారిటీ ప్రకారంగా ప్రతి 6 సంవత్సరాలు ప్రతి ఒక్కరికి ఈ ప్రమోషన్స్ అయితే ఇవ్వాలని చెప్పి చేస్తున్నారు. అయితే ఇంకోటి ఏంటంటే సమాన పనికి సమాన వేతనం అయితే ఇవ్వాలి,
అలాగే కార్మికులు కార్మికులకు ఒక యూనియన్ ఆఫీస్ అయితే కట్టించాలి, అలాగే కాంట్రాక్ట్ కార్మికులు కనీసం 26,000 జీతం ఇవ్వాలని చెప్పి ఈ డిమాండ్లు అయితే ఇవన్నీ పరిష్కరించాలని చెప్పి ఈ ప్రధానంగా వీళ్ళైతే డిమాండ్ చేస్తున్నారు రోహిత్. మరి ఈ డిమాండ్లకు పరిష్కారంగా ఏదైనా ప్రయత్నాలు జరుగుతున్నాయా, కార్మికులతో మాట్లాడే ప్రయత్నాలు ఏమైనా జరుగుతున్నాయా యాజమాన్యం? అయితే ప్రస్తుతానికి ఇప్పటి వరకు అయితే కార్మికులు అయితే ఏ పరిష్కార మార్గానికి కానీ వీళ్ళతో డిస్కస్ చేయడం కానీ అయితే ఎవరూ రాలేదు. అయితే ప్రధానంగా ఇక్కడ కార్మికులు అయితే ఒకటే చెప్తున్నారు, గత 2 రోజుల నుంచి 3వ రోజు 2 రోజుల నుంచి మేము ఆందోళన బాట అయితే పట్టాం, కానీ యాజమాన్యం చాలా వ్యంగ్యంగా ప్రవర్తిస్తున్నారు. మమ్మల్ని చూసి నవ్వడం, మాతో మాట్లాడపోగా వీళ్ళంతా వ్యంగ్యంగా ప్రవర్తిస్తున్నారు, వీళ్ళకి చాలా ఎటకారంగా ఉంది, ఈ కార్మికులు అంటే ఎటువంటి ఈ మర్యాద కూడా లేదని చెప్పి ప్రధానంగా కార్మికులు అయితే తెలియజేస్తున్నారు రోహిత్. రైట్ శివరామకృష్ణ, గంగవరం పోర్టు దగ్గర కార్మికులు ఆందోళన చేస్తున్నారు. గత 2 రోజులుగా కార్మికులు ఆందోళన చేస్తున్నారు. అదానే గంగవరం పోర్టు కార్మికుల ఆందోళనలో మరింత ఉధృతం చేయాలని అనుకుంటూ ఉన్నారు. 3 రోజుల నుంచి పోరుబాటు పెట్టారు కాంట్రాక్ట్ కార్మికులు. విధులు బహిష్కరించి సుమారు 4,000 మంది కార్మికులు తమ డిమాండ్ల పరిష్కారం దిశగా ఆందోళన చేస్తున్నారు. న్యాయమైన తమ డిమాండ్లు పరిష్కరించాలి అనే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకసారి ఆందోళనలో పాల్గొన్న కాంట్రాక్ట్ కార్మికులు ఏమంటున్నారో చూద్దాం. నేను గత 9 సంవత్సరాలుగా ఇదే పోర్టులో నేను వర్క్ చేస్తూ ఉన్నాను. తర్వాత మాకు శాలరీస్ సరిపోవట్లేదు, ఇంక్రిమెంట్లు లేవు. తర్వాత ఎవరికైనా ఇక్కడ పనిచేస్తూ ఎవరైనా అన్ఫిట్ అయితే మాత్రం ఎటువంటి రెస్పాండ్ కూడా వాళ్ళకి లేదు. అలానే ఒక 2 ముగ్గురిని విధుల నుంచి కూడా తొలగించారు. తొలగించినా వాళ్ళ గురించి అడిగినా సరే ఏమి అంటే మొండిగా వాళ్ళు ప్రవర్తించడం గట్టా చేశారు. సో ఈ అన్నిటికి మేము అంటే ఎవరికైనా ఏమైనా జరిగినా, విధుల్లో ఏమైనా జరిగినా సరే వాళ్ళని పట్టించుకోవట్లేదు. ఈరోజు ఎవరైనా మన ఇంటికి ఒక చుట్టం వస్తే తనకేదైనా జరిగితే మనం అయ్యో అంటాం. కానీ ఒకే కుటుంబంగా మన అందరం ఇక్కడ ఎక్కడైనా వర్క్ చేస్తే మనం ఒకే కుటుంబంగా అనుకుంటాం. అలాంటి కుటుంబంలో ఎవరికైనా ఏమైనా జరిగితే అయ్యో అనే పరిస్థితి కూడా ఇక్కడ లేదండి. ఏనంటే ఒకవేళ అన్నా సరే నువ్వు ఎందుకు అలా అంటున్నావు ఏంటని వారిని కూడా టార్గెట్ చేసి ఇష్టానుసారంగా వాళ్ళ ఇష్టం వచ్చినట్టుగా ఇంక విధుల నుంచి టార్గెట్ చేస్తూ చేస్తున్నారండి. సో ఇవన్నిటికీ ఈ మొండి వైఖరిని తట్టుకోలేక మేము ఈరోజు ఇలా రోడ్ల మీదకి రావడం కారణం. పేరు గంటిపిల్ల అప్పారావు. మా డాడీ 2012 చనిపోయారు. మా డాడీ చనిపోతే 15 లక్షలు జాబు ఇస్తామన్నారు. మా డాడీ చనిపోయి 3 నెలలు అయ్యింది. ఇప్పటి వరకు ఏమీ ఇవ్వలేదు మాకు. నా ఒక్కదానికే ఇక్కడ ప్రాబ్లమ్స్ లేవు, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. నెలకి 11,000తో మేము ఎలా సార్ గడపాలి? మేము ఇంట్లో రాసినే చూస్తామా, లేదంటే స్కూల్ ఫీజులే కడతామా? ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మొన్నటి నుంచి ఇలా ఉండిపోయారు, తిండి తిప్పలు లేకుండా. ఇలా చనిపోయినా సరే వాడైతే దిగరాడు అనుకుంటాను. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నట్టు ఉండాలి. మాట ఇచ్చామంటే నిలబెట్టుకోవాలి. తప్పుతున్నారు. నా ఒక్కదానికే ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఉన్నాయి ప్రాబ్లమ్స్. మా డాడీ చనిపోయారు, మరి 15 లక్షలు ఇస్తామన్నారు, ఇప్పటి వరకు ఇవ్వలేదు. అలాగే నాతో పాటు అందరికీ న్యాయం జరగాలని నేను కోరుకుంటున్నాను. నేనైతే న్యాయం జరిగేంత వరకు ఇక్కడే ఉంటాము, ఇక్కడ నుంచి అయితే వెళ్ళము. మీరేమనుకున్నా సరే ఇక్కడే ఉంటాము. మా డాడీ నాతో పాటు అందరికీ న్యాయం జరగాలి. ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి. మా డాడీ 15 లక్షలు 3 నెలలు అయింది, ఇప్పటి వరకు ఏమి ఇవ్వలేదు. లోన్ ఉన్న వాళ్ళు కూడా మొన్నటి నుంచి అలా ఉండిపోయారు. వాళ్ళు తిండే తినట్లేదు, ఏమీ తినట్లేదు. వాళ్ళు అలాగే ఉండిపోయారు ఎండలోని, ఎండలో ఉంచిన ఈ పోలీసులు దింపుతున్నారు కానీ, పోలీసులకే ఇస్తున్నారు కానీ వాళ్ళతో వాళ్ళకి ఇచ్చే బదులు మాకిస్తే బాగుంటుంది. అయితే జీతాలు పెంచాలి 36,000, లేదంటే 1 సైడ్ సెటిల్మెంట్ చేయాలంటే 50 లక్షలు ఇవ్వాలి. ఇంటిదే చనిపోయిన వాళ్ళకి 25 లక్షలు ఇవ్వాలని మేము కోరుకుంటున్నాము. అప్పటి వరకు
నా పేరు కౌరప్పలరాజు గంగవరంపూర్ టెంప్లైస్ యూనియన్ సిఐటియు ఉపాధ్యక్షుడిని ఈరోజు గత 4 రోజుల నుండి గంగవరం పోర్టు నిర్వాసిత కార్మికులు లోపల విధులు బహిష్కరించి ఆందోళన నిర్వహిస్తా ఉన్నారు నిన్నటి నుండి టెక్నికల్ సిబ్బందిగా పనిచేస్తున్నటువంటి మెకానికులు ఆపరేటర్లు యార్డ్ ఆపరేటర్లు అదే విధంగా రైల్వే ఎలక్ట్రీషియన్ ఎవరైతే టెక్నికల్ విధులు నిర్వహిస్తున్నటువంటి స్కిల్డ్ వర్కర్స్ తో సహా కాంట్రాక్ట్ లేబర్స్ కూడా నిన్నటి నుంచి ఈ ఆందోళనలో పాల్గొని నిరసన తెలియజేస్తా ఉన్నాము ఇప్పటికైనా యాజమాన్యం సానుకూలంగా స్పందించి సమస్యలు పరిష్కరించమని పదే పదే కోరినప్పటికీ యాజమాన్యం మొండిగా వ్యవహరిస్తా ఉన్నది నిన్న ఆర్డీఓ గారు వచ్చినప్పటికీ సరైనటువంటి స్పందన యాజమాన్యం నుంచి రాలేదు కలెక్టర్ లాంటి వాళ్ళు చెప్పినా సరే వినేటువంటి పరిస్థితుల్లో లేరు వీళ్ళు ఇంత మొండిగా ఉండటాన్ని కార్మికులు తీవ్రంగా నిరసిస్తా ఉన్నాము ఈ రోజుకి ఈ రోజు విశాఖపట్నం పోర్టులో కార్మికులు విధులు జాయిన్ అయితే కనీసం 36,000 రూపాయలు బేసిక్ ఇస్తా ఉన్నారు దానికి అదనంగా అలవెన్సులు ఇస్తా ఉన్నారు వాళ్ళ సీనియారిటీని బట్టి మరింత అదనమైనటువంటి వేతనాలు చెల్లిస్తా ఉంటే కనీసం 36,000 రూపాయలు ప్రతి కార్మికుడికి ఇవ్వాలని కోరుతా ఉంటే ఈ రోజు 15 ఏళ్లుగా పనిచేస్తున్నటువంటి కార్మికులకి 15 ఏళ్లుగా పనిచేస్తున్నటువంటి కార్మికులు కనీసం 15,000 కూడా వేతనం రాలేనటువంటి పరిస్థితులు గంగవరం పోర్టులో కొనసాగుతూ ఉన్నాయి వెంటనే ఈ పరిస్థితిని మార్చాలి కనీస వేతనం 36,000 రూపాయలు అందరి కార్మికులకి చెల్లించాలి అదే విధంగా ఈ రోజు ఎవరైనా విధులు నిర్వహిస్తుండగా చనిపోతే వారికి కనీసం నష్టపరిహారం ఇవ్వమంటే గేట్ దగ్గర ఆందోళన చేస్తే తప్ప 10 లక్షలు 15 లక్షలు ఇచ్చినటువంటి దాఖలాలు లేవు అనేక మంది కార్మికులు ఈ రోజు ఇళ్ల దగ్గర ఈ దుమ్ము ధూళ్ళలో పనిచేయడంతో ఆరోగ్యం క్షీణించి ఇళ్ల దగ్గర చనిపోయినటువంటి నిర్వాసిత కార్మికుల కుటుంబాలు రోడ్డును పడిపోతా ఉన్నాయి ఎందుకంటే ఈ రోజు ఇస్తున్నటువంటి వేతనాలు తక్కువ గ్రాడ్యుటీ తక్కువ పిఎఫ్ గ్రాడ్యుటీ కలిపితే 1 లక్ష 2 లక్షలతో ఆ కుటుంబాలు అలా బతుకుతాయి అని చెప్పేసి అడుగుతా ఉన్నాం అందుకని దీనికి ఒక పాలసీని ఏర్పాటు చేయండి ఇంటిదారు చనిపోతే మీరంతా చెల్లిస్తారు లేదా ప్రమాదంలో వృత్తి చేస్తుండగా చనిపోతే మీరంతా బీమా చెల్లిస్తారో యాజమాన్యం తేల్చాలి అదే విధంగా ఈరోజు ఆరోగ్యాల పరంగా పెట్టి దుమ్ము ధూళితో విషవాయువుల మధ్య కార్మికులు పనిచేస్తూ ఉన్నారు అటువంటి కార్మికుల ఆరోగ్యానికి రక్షణ కల్పించాల్సిన బాధ్యత యాజమాన్యం మీద ఉంది అందుకని మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ గంగవరం పోర్టులో నిర్మించాలి కార్మికుల ఆరోగ్యానికి స్పష్టత వాళ్ళ ఆరోగ్యానికి రక్షణ కల్పించమని చెప్పేసి సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాము అదేవిధంగా అఖిల పక్ష రాజకీయ పార్టీల నాయకులందరినీ కూడా కోరుతా ఉన్నాము మా ఉద్యమానికి సంఘీభావం తెలియజేయండి మొత్తం ఎవరైతే అభ్యర్థులుగా ఉన్నారో మీరందరూ వచ్చి మా తరపున నిలబడండి మా తరపున నిలబడతారా అదాని తరపున నిలబడతారా తేల్చుకోండి అని చెప్పేసి మీ అందరినీ రమ్మని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం మా సమస్యల పరిష్కారానికి యాజమాన్య సంప్రదింపుల ద్వారా చర్చల ద్వారా పరిష్కారం చేయాలి లేకపోతే ఆందోళన మరింత ఉధృతరం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా యాజమాన్యాన్ని హెచ్చరిస్తాం బ్రేకింగ్ న్యూస్ అదానీ గంగవరం పోర్టు కార్మికుల ఆందోళనలు మరింత ఉధృతం చేస్తున్నారు 3 రోజుల నుంచి పోరుబాట పట్టారు కాంట్రాక్ట్ కార్మికులు విధులు బహిష్కరించారు సుమారు 4,000 మంది కార్మికులు విధులు బహిష్కరించి పోరాటం చేస్తున్నారు న్యాయమైన తమ డిమాండ్లు పరిష్కరించాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు యాజమాన్యం పట్టించుకోకపోవడంతో ఆందోళనలు మరింత ఉధృతం చేస్తున్నారు జీతాలు పెంచడంతో పాటు ఇతర సమస్యలు పరిష్కరించాలి అని డిమాండ్ చేస్తున్నారు కాంట్రాక్ట్ కార్మికులకు కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలి అని డిమాండ్ చేస్తున్నారు అంతేకాదు అధికారుల నుంచి అందరికీ పాత సర్వీసు కొనసాగిస్తూ ఏజీపీఎల్ మార్చాలి అని చెప్తున్నారు షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ చట్టం ప్రకారం కాకుండా ఫ్యాక్టరీ చట్టం కింద తీసుకుని రావాలి అని చెప్తున్నారు గంగవరం పోర్టులో ప్రత్యేక మెడికల్ పాలసీని ప్రవేశపెట్టాలి అని డిమాండ్ చేస్తున్నారు 12 నుంచి 10 గంటలను 8 గంటలకు మార్చాలి అని డిమాండ్ చేస్తున్నారు ప్రమాద బీమా సౌకర్యాన్ని అందరికీ వర్తింప చేయాలి అంటున్నారు ప్రతి సంవత్సరం 20% బోనస్ ఇవ్వాలి అని డిమాండ్ చేస్తున్నారు ప్రతి 6 ఏళ్లకోసారి తప్పనిసరిగా ప్రమోషన్ ఇవ్వాలి ఒకే రకమైన పనిచేస్తున్న వారందరికీ పనికి సమాన వేతనాన్ని అమలు చేయాలి అంటూ గంగవరం పోర్టు కార్మికులు ఆందోళన చేస్తున్నారు 3 రోజులుగా ఆందోళన చేస్తున్నారు అక్కడ ఇంతకుముందు రైలు పట్టాల దగ్గర కూడా కూర్చుని ఆందోళన చేశారు 3 రోజులుగా ఆందోళన చేస్తున్న తమను పట్టించుకోవడం లేదని అంటున్నారు మరింత సమాచారం మా ప్రతినిధి శివరామకృష్ణతో మాట్లాడదాం శివరామకృష్ణ 3 రోజులుగా
గంగవరం పోర్టు కార్మికులు ఆందోళన చేస్తున్నారు, గతంలో కూడా గంగవరం పోర్టు కార్మికులు ఆందోళన చేశారు, ఇప్పుడు ఈ ఆందోళన చేస్తూ చేస్తున్న డిమాండ్ల పరిష్కారానికి ఏదైనా ప్రయత్నాలు జరుగుతున్నాయా? యా రోహిత్, గుడ్ మార్నింగ్. మీరు చెప్పింది వాస్తవం, మీరు చెప్పిన పాయింట్స్ అన్నీ వాళ్ళు డిమాండ్ అయితే చేస్తున్నారు. అయితే ఈ గంగవరం పోర్టు కార్మికులు 4,000 మంది దాదాపుగా వీళ్ళైతే 3 రోజుల నుంచి అయితే ఈ ఆందోళన అయితే చేపట్టారు. అయితే నిన్న మొన్న సాధారణంగా చేసిన ఈ రోజు అయితే భారీ సంఖ్యలో అయితే గంగవరం పోర్టు యాజమాన్యం పోర్టు అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ ముందు అయితే భారీగా చేరుకొని వీళ్ళైతే ఆందోళన అయితే చేపడుతున్నారు. ప్రధానంగా వీళ్ళ డిమాండ్లు అయితే ఉన్నాయి, వీళ్ళు డిమాండ్లు నెరవేర్చాలని చెప్పి ఈ విశాఖ గంగవరం అదాని పోర్టు కార్మికులు అయితే వీళ్ళు నిరసన అయితే తెలియజేస్తున్నారు. ప్రధానంగా వీళ్ళు చెప్పాలంటే వీళ్ళు డిమాండ్లు ఏంటంటే 32,760 రూపాయల హై స్కిల్ని 35,600 రూపాయలు అయితే బేసిక్గా నిర్ణయించాలని, అలాగే చాలా డిమాండ్లు అయితే వీళ్ళు డిమాండ్ చేస్తున్నారు. సర్వీస్ను బట్టి ప్రతి ఏడాది ఇంక్రిమెంట్ని డిఏకి కింద కలపాలి, అలాగే ప్రతి ఈ 5 సంవత్సరాలకి డిఏని బేసిక్లో మర్జ్ చేయాలని చెప్పి ఇలాగ అనేక రకాలైన డిమాండ్స్ అయితే వీళ్ళు కోరుతున్నారు. అయితే పోర్టులో మరణించిన అంగవైకల్యం చెందిన కార్మికులకు తక్షణమే నష్టపరిహారంతో పాటు స్పెషల్ ప్యాకేజ్ అయితే ఇవ్వాలి, అలాగే డ్యూటీలో చనిపోయిన వారికి 40 లక్షలు సాధారణ మరణం, 25 లక్షల పరిహారం ఇవ్వాలని చెప్పి, అలాగే అంటే మరణాన్ని బట్టి దీన్ని వీళ్ళు డిమాండ్ చేస్తున్నారు. వివిధ కారణాలతో మరణించిన వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం అయితే తప్పనిసరిగా ఇవ్వాలని చెప్పి వీళ్ళైతే ఈ వీళ్ళ డిమాండ్లో అయితే ఒక పాయింట్ కింద ఉంది. అయితే విశాఖ పోర్టు స్టీల్ ప్లాంట్కి మాదిరిగానే మెడికల్ హాస్పిటల్ ఏ విధంగా అయితే ఈ కార్మికులు ఎవరైనా ఇంజూర్ అయితే వాళ్ళకి ట్రీట్మెంట్ కోసం ఉంటుందో, అలాగే గంగవరం పోర్టులో కూడా ఈ సిస్టమ్ మెడికల్ హాస్పిటల్ కానీ మెడికల్ హెల్త్ స్కీమ్స్ కానీ ప్రవేశపెట్టాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. అలాగే మెడికల్ రీఎంబర్స్మెంట్ రిఫరల్ హాస్పిటల్ ద్వారా హెల్త్ స్కీమ్ ప్రకటించాలని చెప్తున్నారు వీళ్ళు. అంటే పోర్టుకిని స్టీల్ ప్లాంట్కి ఏ విధంగా అయితే బెనిఫిట్స్ ఉన్నాయి మెడికల్లో, అదే బెనిఫిట్స్ మాకు అదాని పోర్టు కార్మికులు కూడా ప్రవేశపెట్టాలి. అలాగే డ్యూటీకి ముందు తర్వాత 1 గంట సమయం కింద యాక్సిడెంట్స్ ఏమైనా అయితే, అంటే వీళ్ళు డ్యూటీకి వెళ్తున్నప్పుడు కానీ వస్తున్నప్పుడు కానీ 1 గంట ముందు యాక్సిడెంట్స్ ఏమైనా అయితే మటుకి వాళ్ళకి ఈ ఆ పరిగణనలోకి తీసుకోవాలి, ఇదంతా యాజమాన్యం భరించాలని చెప్పి అయితే డిమాండ్ చేస్తున్నారు. ప్రతి సంవత్సరం 20% బోనస్ అయితే ఇవ్వాలి. ఇప్పుడు ఏదైతే ఉందో ఈ ఉన్న శాలరీస్ మీద ప్రతి సంవత్సరం అయితే ఒక 20% బోనస్ అయితే పెంచాలని చెప్పి వీళ్ళు డిమాండ్ చేస్తున్నారు. అలాగే ఎవ్రీ 6 ఇయర్స్కి ప్రతి 6 ఇయర్స్కి ప్రమోషన్ ఇవ్వాలి, అంటే సీనియర్ మోస్ట్ ఎవరైతే పనిచేస్తున్నారో సీనియర్టీ ప్రకారంగా ప్రతి 6 సంవత్సరాలకు ప్రతి ఒక్కరికి ఈ ప్రమోషన్స్ అయితే ఇవ్వాలని చెప్పి చేస్తున్నారు. అయితే ఇంకోటి ఏంటంటే సమాన పనికి సమాన వేతనం అయితే ఇవ్వాలి, అలాగే కార్మికులకు ఒక యూనియన్ ఆఫీస్ అయితే కట్టించాలి, అలాగే కాంట్రాక్ట్ కార్మికులు కనీసం 26,000 జీతం ఇవ్వాలని చెప్పి ఈ డిమాండ్లు అయితే ఇవన్నీ పరిష్కరించాలని చెప్పి ఈ ప్రధానంగా వీళ్ళైతే డిమాండ్ చేస్తున్నారు రోహిత్. మరి ఈ డిమాండ్లకు పరిష్కారంగా ఏదైనా ప్రయత్నాలు జరుగుతున్నాయా, కార్మికులతో మాట్లాడే ప్రయత్నాలు ఏమైనా జరుగుతున్నాయా యాజమాన్యం? అయితే ప్రస్తుతానికి ఇప్పటి వరకు అయితే కార్మికులు అయితే ఏ పరిష్కార మార్గానికి కానీ వీళ్ళతో డిస్కస్ చేయడం కానీ అయితే ఎవరూ రాలేదు. అయితే ప్రధానంగా ఇక్కడ కార్మికులు అయితే ఒకటే చెప్తున్నారు, గత 2 రోజుల నుంచి 3 రోజులు మేము ఆందోళన బాట అయితే పట్టడం, కానీ యాజమాన్యం చాలా వ్యంగ్యంగా ప్రవర్తిస్తున్నారు, మమ్మల్ని చూసి నవ్వడం, మాతో మాట్లాడపోగా వీళ్ళంతా వ్యంగ్యంగా ప్రవర్తిస్తున్నారు, వీళ్ళకి చాలా ఎటకారంగా ఉంది, ఈ కార్మికులు అంటే ఎటువంటి ఈ మర్యాద కూడా లేదని చెప్పి ప్రధానంగా కార్మికులు అయితే తెలియజేస్తున్నారు రోహిత్. రైట్ శివరామకృష్ణ, గంగవరం పోర్టు దగ్గర కార్మికులు ఆందోళన చేస్తున్నారు, గత 2 రోజులుగా కార్మికులు ఆందోళన చేస్తున్నారు, అదాని గంగవరం పోర్టు కార్మికుల ఆందోళనలో మరింత ఉధృతం చేయాలని అనుకుంటూ ఉన్నారు. 3 రోజుల నుంచి పోరుబాటు పెట్టారు కాంట్రాక్ట్ కార్మికులు, విధులు బహిష్కరించి సుమారు 4,000 మంది కార్మికులు తమ డిమాండ్ల పరిష్కారం దిశగా ఆందోళన చేస్తున్నారు. న్యాయమైన తమ డిమాండ్లు పరిష్కరించాలి అనే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకసారి ఆందోళనలో పాల్గొన్న కాంట్రాక్ట్ కార్మికులు ఏమంటున్నారో చూద్దాం. నేను గత 9 సంవత్సరాలుగా ఇదే పోర్టులో నేను వర్క్ చేస్తూ ఉన్నాను. తర్వాత మాకు శాలరీస్ సరిపోవట్లేదు, ఇంక్రిమెంట్లు లేవు. తర్వాత ఎవరికైనా ఇక్కడ పనిచేస్తూ ఎవరైనా అన్ఫిట్ అయితే మాత్రం ఎటువంటి రెస్పాండ్ కూడా వాళ్ళకి లేదు. అలానే ఒక 2 ముగ్గురిని విధుల నుంచి కూడా తొలగించారు. తొలగించినా వాళ్ళ గురించి అడిగినా సరే ఏమి అంటే మొండిగా వాళ్ళు ప్రవర్తించడం గట్టా చేశారు. సో ఈ అన్నిటికి మేము అంటే ఎవరికైనా ఏమైనా జరిగినా విధుల్లో ఏమైనా జరిగినా సరే వాళ్ళని పట్టించుకోవట్లేదు. ఈరోజు ఎవరైనా మన ఇంటికి ఒక చుట్టం వస్తే తనకేదైనా జరిగితే మనం అయ్యో అంటాం, కానీ ఒకే కుటుంబంగా మన అందరం ఇక్కడ ఎక్కడైనా వర్క్ చేస్తే మనం ఒకే కుటుంబంగా అనుకుంటాం.
అలాంటి కుటుంబంలో ఎవరికైనా ఏమైనా జరిగితే అయ్యా అనే పరిస్థితి కూడా ఇక్కడ లేదండి. ఏనంటే ఒకవేళ అన్నా సరే నువ్వెందుకు అలా అంటున్నావు ఏంటని వారిని కూడా టార్గెట్ చేసి ఇష్టానుసారంగా వాళ్ళ ఇష్టం వచ్చినట్టుగా ఇంక విధుల నుంచి టార్గెట్ చేస్తూ చేస్తున్నారండి. సో ఇవన్నిటికీ ఈ మొండు వైఖరిని తట్టుకోలేక మేము ఈరోజు ఇలా రోడ్ల మీదకి రావడం కారణం. పేరు గంటిపిల్ల అప్పారావు. మా డాడీ 2012 చనిపోయారు. మా డాడీ చనిపోతే 15 లక్షలు జాబు ఇస్తామన్నారు. మా డాడీ చనిపోయి 3 నెలలు అయ్యింది. ఇప్పటి వరకు ఏమీ ఇవ్వలేదు మాకు. నా ఒక్కదానికే ఇక్కడ ప్రాబ్లమ్స్ లేవు. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. నెలకి 11,000తో మేము ఎలా సార్ గడపాలి? మేము ఇంట్లో రాసినే చూస్తామా లేదంటే స్కూల్ ఫీజులే కడతామా? ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మొన్నటి నుంచి ఇలా ఉండిపోయారు. తిండి తిప్పలు లేకుండా ఇలా చనిపోయినా సరే వాడైతే దిగరాడు అనుకుంటాను. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నట్టు ఉండాలి. మాట ఇచ్చామంటే నిలబెట్టుకోవాలి. తప్పుతున్నారు. నా ఒక్కదానికే ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఉన్నాయి ప్రాబ్లమ్స్. మా డాడీ చనిపోయారు. మరి 15 లక్షలు ఇస్తామన్నారు. ఇప్పటి వరకు ఇవ్వలేదు. అలాగే నాతో పాటు అందరికీ న్యాయం జరగాలని నేను కోరుకుంటున్నాను. నేనైతే న్యాయం జరిగేంత వరకు ఇక్కడే ఉంటాము. ఇక్కడ నుంచి అయితే వెళ్ళము. మీరు ఏమనుకున్నా సరే ఇక్కడే ఉంటాము. మా డాడీ నాతో పాటు అందరికీ న్యాయం జరగాలి. ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి. మా డాడీ 15 లక్షలు 3 నెలలు అయింది. ఇప్పటి వరకు ఏమి ఇవ్వలేదు. లోన్ ఉన్న వాళ్ళు కూడా మొన్నటి నుంచి అలా ఉండిపోయారు. వాళ్ళు తిండే తినట్లేదు, ఏమీ తినట్లేదు. వాళ్ళు అలాగే ఉండిపోయారు ఎండలోని. ఎండలో ఉంచిన ఈ పోలీసులు దింపుతున్నారు కానీ పోలీసులకే ఇస్తున్నారు కానీ వాళ్ళతో వాళ్ళకి ఇచ్చే బదులు మాకిస్తే బాగుంటుంది. అయితే జీతాలు పెంచాలి 36,000. లేదంటే వన్ సైడ్ సెటిల్మెంట్ చేయాలంటే 50 లక్షలు ఇవ్వాలి. ఇంటి దగ్గర చనిపోయిన వాళ్ళకి 25 లక్షలు ఇవ్వాలని మేము కోరుకుంటున్నాము. అప్పటి వరకు నా పేరు పౌరప్పలరాజు. గంగవరం పోర్ట్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటియు ఉపాధ్యక్షుడిని. ఈరోజు గత 4 రోజుల నుండి గంగవరం పోర్ట్ నిర్వాసిత కార్మికులు లోపల విధులు బహిష్కరించి ఆందోళన నిర్వహిస్తూ ఉన్నారు. నిన్నటి నుండి టెక్నికల్ సిబ్బందిగా పనిచేస్తున్నటువంటి మెకానిక్లు, ఆపరేటర్లు, యార్డ్ ఆపరేటర్లు, అదేవిధంగా రైల్వే ఎలక్ట్రీషియన్, ఎవరైతే టెక్నికల్ విధులు నిర్వహిస్తున్నటువంటి స్కిల్డ్ వర్కర్స్తో సహా కాంట్రాక్ట్ లేబర్స్ కూడా నిన్నటి నుంచి ఈ ఆందోళనలో పాల్గొని నిరసన తెలియజేస్తూ ఉన్నాము. ఇప్పటికైనా యాజమాన్యం సానుకూలంగా స్పందించి సమస్యలు పరిష్కరించమని పదే పదే కోరినప్పటికీ యాజమాన్యం మొండిగా వ్యవహరిస్తూ ఉన్నది. నిన్న ఆర్డీఓ గారు వచ్చినప్పటికీ సరైనటువంటి స్పందన యాజమాన్యం నుంచి రాలేదు. కలెక్టర్ లాంటి వాళ్ళు చెప్పినా సరే వినేటువంటి పరిస్థితుల్లో లేరు. వీళ్ళు ఇంత మొండిగా ఉండటాన్ని కార్మికులు తీవ్రంగా నిరసిస్తూ ఉన్నాము. ఈ రోజుకి ఈరోజు విశాఖపట్నం పోర్టులో కార్మికులు విధులు జాయిన్ అయితే కనీసం 36,000 రూపాయలు బేసిక్ ఇస్తూ ఉన్నారు. దానికి అదనంగా అలవెన్సులు ఇస్తూ ఉన్నారు. వాళ్ళ సీనియారిటీని బట్టి మరింత అదనమైనటువంటి వేతనాలు చెల్లిస్తూ ఉంటే కనీసం 36,000 రూపాయలు ప్రతి కార్మికుడికి ఇవ్వాలని కోరుతూ ఉంటే ఈరోజు 15 ఏళ్లుగా పనిచేస్తున్నటువంటి కార్మికులకి కనీసం 15,000 కూడా వేతనం రాలేనటువంటి పరిస్థితులు గంగవరం పోర్టులో కొనసాగుతూ ఉన్నాయి. వెంటనే ఈ పరిస్థితిని మార్చాలి. కనీస వేతనం 36,000 రూపాయలు అందరు కార్మికులకి చెల్లించాలి. అదేవిధంగా ఈరోజు ఎవరైనా
విధులు నిర్వహిస్తుండగా చనిపోతే వారికి కనీసం నష్టపరిహారం ఇవ్వమంటే గేట్ దగ్గర ఆందోళన చేస్తే తప్ప 10 లక్షలు 15 లక్షలు ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. అనేక మంది కార్మికులు ఈరోజు ఇళ్ల దగ్గర ఈ దుమ్ము ధూళ్ళలో పనిచేయడంతో ఆరోగ్యం క్షీణించి ఇళ్ల దగ్గర చనిపోయినటువంటి నిర్వాసిత కార్మికుల కుటుంబాలు రోడ్డును పడిపోతా ఉన్నాయి. ఎందుకంటే ఈరోజు ఇస్తున్నటువంటి వేతనాలు తక్కువ, గ్రాడ్యుటీ తక్కువ, పిఎఫ్ గ్రాడ్యుటీ కలిపితే 1 లక్ష 2 లక్షలతో ఆ కుటుంబాలు అలా బతుకుతాయి అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. అందుకని దీనికి ఒక పాలసీని ఏర్పాటు చేయండి. ఇంటిదారు చనిపోతే మీరంతా చెల్లిస్తారు, లేదా ప్రమాదంలో వృత్తి చేస్తుండగా చనిపోతే మీరంతా ప్రమా బీమా చెల్లిస్తారో యాజమాన్యం తేల్చాలి. అదేవిధంగా ఈరోజు ఆరోగ్యాల పరంగా పెట్టి దుమ్ము ధూళితో విషవాయువుల మధ్య కార్మికులు పనిచేస్తూ ఉన్నారు. అటువంటి కార్మికుల ఆరోగ్యానికి రక్షణ కల్పించాల్సిన బాధ్యత యాజమాన్యం మీద ఉంది. అందుకని మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ గంగవరం పోర్టులో నిర్మించాలి. కార్మికుల ఆరోగ్యానికి స్పష్టత, వాళ్ళ ఆరోగ్యానికి రక్షణ కల్పించమని చెప్పేసి సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాము. అదేవిధంగా అఖిల పక్ష రాజకీయ పార్టీల నాయకులందరినీ కూడా కోరుతా ఉన్నాము, మా ఉద్యమానికి సంఘీభావం తెలియజేయండి. మొత్తం ఎవరైతే అభ్యర్థులుగా ఉన్నారో మీరందరూ వచ్చి మా తరపున నిలబడండి, మా తరపున నిలబడతారా, అదాని తరపున నిలబడతారా తేల్చుకోండి అని చెప్పేసి మీ అందరినీ రమ్మని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మా సమస్యల పరిష్కారానికి యాజమాన్య సంప్రదింపుల ద్వారా, చర్చల ద్వారా పరిష్కారం చేయాలి, లేకపోతే ఆందోళన మరింత ఉధృతరం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా యాజమాన్యాన్ని హెచ్చరిస్తా బ్రేకింగ్ న్యూస్. అదానీ గంగవరం పోర్టు కార్మికుల ఆందోళనలు మరింత ఉధృతం చేస్తున్నారు. 3 రోజుల నుంచి పోరుబాట పట్టారు కాంట్రాక్ట్ కార్మికులు, విధులు బహిష్కరించారు. సుమారు 4,000 మంది కార్మికులు విధులు బహిష్కరించి పోరాటం చేస్తున్నారు. న్యాయమైన తమ డిమాండ్లు పరిష్కరించాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. యాజమాన్యం పట్టించుకోకపోవడంతో ఆందోళనలు మరింత ఉధృతం చేస్తున్నారు. జీతాలు పెంచడంతో పాటు ఇతర సమస్యలు పరిష్కరించాలి అని డిమాండ్ చేస్తున్నారు. కాంట్రాక్ట్ కార్మికులకు కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలి అని డిమాండ్ చేస్తున్నారు. అంతేకాదు, అధికారుల నుంచి అందరికీ పాత సర్వీసు కొనసాగిస్తూ ఏజీపీఎల్ మార్చాలి అని చెప్తున్నారు. షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ చట్టం ప్రకారం కాకుండా ఫ్యాక్టరీ చట్టం కింద తీసుకుని రావాలి అని చెప్తున్నారు. గంగవరం పోర్టులో ప్రత్యేక మెడికల్ పాలసీని ప్రవేశపెట్టాలి అని డిమాండ్ చేస్తున్నారు. 12 నుంచి 10 గంటలను 8 గంటలకు మార్చాలి అని డిమాండ్ చేస్తున్నారు. ప్రమాద బీమా సౌకర్యాన్ని అందరికీ వర్తింప చేయాలి అంటున్నారు. ప్రతి సంవత్సరం 20% బోనస్ ఇవ్వాలి అని డిమాండ్ చేస్తున్నారు. ప్రతి 6 ఏళ్లకోసారి తప్పనిసరిగా ప్రమోషన్ ఇవ్వాలి. ఒకే రకమైన పని చేస్తున్న వారందరికీ సమాన వేతనాన్ని అమలు చేయాలి అంటూ గంగవరం పోర్టు కార్మికులు ఆందోళన చేస్తున్నారు. 3 రోజులుగా ఆందోళన చేస్తున్నారు. అక్కడ ఇంతకుముందు రైలు పట్టాల దగ్గర కూడా కూర్చుని ఆందోళన చేశారు. 3 రోజులుగా ఆందోళన చేస్తున్న తమను పట్టించుకోవడం లేదని అంటున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి శివరామకృష్ణతో మాట్లాడదాం. శివరామకృష్ణ, 3 రోజులుగా గంగవరం పోర్టు కార్మికులు ఆందోళన చేస్తున్నారు. గతంలో కూడా గంగవరం పోర్టు కార్మికులు ఆందోళన చేశారు. ఇప్పుడు ఈ ఆందోళన చేస్తున్న డిమాండ్ల పరిష్కారానికి ఏదైనా ప్రయత్నాలు జరుగుతున్నాయా? యా రోహిత్, గుడ్ మార్నింగ్. మీరు చెప్పింది వాస్తవం, మీరు చెప్పిన పాయింట్స్ అన్నీ వాళ్ళు డిమాండ్ అయితే చేస్తున్నారు. అయితే ఈ గంగవరం పోర్టు కార్మికులు 4,000 మంది దాదాపుగా వీళ్ళైతే 3 రోజుల నుంచి అయితే ఈ ఆందోళన అయితే చేపట్టారు. అయితే నిన్న మొన్న సాధారణంగా చేసిన ఈరోజు అయితే భారీ సంఖ్యలో అయితే గంగవరం పోర్టు యాజమాన్యం పోర్టు అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ ముందు అయితే భారీగా చేరుకొని వీళ్ళైతే ఆందోళన అయితే చేపడుతున్నారు. ప్రధానంగా వీళ్ళ డిమాండ్లు అయితే ఉన్నాయి, వీళ్ళు డిమాండ్లు నెరవేర్చాలని చెప్పి ఈ విశాఖ గంగవరం అదాని పోర్టు కార్మికులు అయితే వీళ్ళు నిరసన అయితే తెలియజేస్తున్నారు. ప్రధానంగా వీళ్ళు చెప్పాలంటే వీళ్ళు డిమాండ్లు ఏంటంటే 32,760 రూపాయల హై స్కిల్ని 35,600 రూపాయలు అయితే బేసిక్గా నిర్ణయించాలని, అలాగే చాలా డిమాండ్లు అయితే వీళ్ళు డిమాండ్ చేస్తున్నారు. సర్వీసును బట్టి ప్రతి ఏడాది ఇంక్రిమెంట్ని డిఏకి కింద కలపాలి, అలాగే ప్రతి ఈ 5 సంవత్సరాలకి డిఏని బేసిక్లో మర్జ్ చేయాలని చెప్పి ఇలాగ అనేక రకాలైన డిమాండ్స్ అయితే వీళ్ళు కోరుతున్నారు. అయితే పోర్టులో మరణించిన అంగవైకల్యం చెందిన కార్మికులకు తక్షణమే నష్టపరిహారంతో పాటు స్పెషల్ ప్యాకేజ్ అయితే ఇవ్వాలి, అలాగే డ్యూటీలో చనిపోయిన వారికి 40 లక్షలు సాధారణ మరణం, 25 లక్షలు పరిహారం ఇవ్వాలని చెప్పి, అలాగే అంటే మరణాన్ని బట్టి దీని